ఒకప్పుడు ఆసక్తిగల విద్యార్థులతో నిండిన ఒక సజీవ తరగతి గదిలో రవి అనే ప్రకాశవంతమైన యువకుడు ఉండేవాడు అతని మనస్సు ఎల్లప్పుడూ ప్రశ్నలతో నిండి ఉంటుంది మరియు సంక్లిష్టమైన విషయాలను అర్థం చేసుకోవడానికి అతను ఆసక్తిగా ఉంటాడు ఒకరోజు అతని ఉపాధ్యాయుడు తన కథల ద్వారా అత్యంత కష్టతరమైన పాఠాలను సులభంగా గ్రహించడంలో ప్రసిద్ధి చెందాడు కొత్త కాన్సెప్ట్ను పరిచయం చేయాలని నిర్ణయించుకున్నాడు ఇండ్ ఆస్ ఒకటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ల ప్రదర్శనకు ప్రమాణం ఉపాధ్యాయుడు తన సాధారణ ఆకర్షణీయమైన పద్ధతిలో తన పాఠాన్ని ప్రారంభించాడు ఊహించుకోండి రవి మీరు ఒక గొప్ప పుస్తక దుకాణానికి యజమాని ఇది ఏ పుస్తక దుకాణం మాత్రమే కాదు ఇది పట్టణంలోని అతిపెద్ద మరియు అత్యంత ప్రియమైన పుస్తకాల దుకాణం ఇప్పుడు ముగింపులో ఉంది ప్రతి సంవత్సరం మీ బుక్ స్టోర్ ఎలా పనిచేస్తుందో మీ కస్టమర్లు మరియు పెట్టుబడిదారులకు చెప్పాలి లేదా దీనికోసం మీరు అధిగమించాల్సిన సవాళ్లు ఉన్నాయా రవి ఆసక్తిగా ముందుకు వంగాడు అయితే ఆ కథ ఎలా చెప్పాలి సార్ ఉపాధ్యాయుడు నవ్వి మంచి ప్రశ్న రవి ఇక్కడే ఇన్ ఆస్ ఒకటి వస్తుంది బాగా వ్రాసిన పుస్తకానికి ప్రారంభం మధ్య మరియు ముగింపు ఉన్నట్లే మీ ఆర్థిక నివేదికలు నిర్మాణాత్మక ఆకృతిని అనుసరించాలి ఇన్ ఆస్ ఒకటి ఆ సమాచారాన్ని ఎలా ఆర్గనైజ్ చేయాలో మీకు చెప్పే గైడ్ కాబట్టి దాన్ని చదివే ఎవరైనా మీ వ్యాపారాన్ని సులభంగా అర్థం చేసుకోగలరు రవి కళ్ళు ఉత్సుకతతో మెరిశాయి కాబట్టి నేను ఈ ఆర్థిక కథనంలో ఏమి చేర్చాలి ఉపాధ్యాయుడు వివరించడం ప్రారంభించాడు ఇన్ ఆస్ ఒకటి మిమ్మల్ని బ్యాలెన్స్ షీట్తో ప్రారంభించమని చెబుతుంది ఇది మీ కథకు పునాది లాంటిది ఇక్కడ మీరు మీ వ్యాపారం ఏమేమి కలిగి ఉందో మరియు ఒక నిర్దిష్ట సమయంలో చెల్లించాల్సిన వాటిని చూపుతుంది మీ పుస్తక దుకాణం యొక్క ఆర్థిక స్థితిగా భావించండి చేయండి మీరు బ్యాంకుకు చెల్లించాల్సిన దానికంటే ఎక్కువ షెల్ఫ్లు ఉన్నాయా అని బ్యాలెన్స్ షీట్ వెల్లడిస్తుంది అతను ఆ ఆలోచనను గ్రహించడానికి రవికి కొంత సమయం ఇచ్చి అలాగే కొనసాగించాడు తర్వాత లాభం మరియు నష్టాల స్టేట్మెంట్ వస్తుంది ఇక్కడే మీ వ్యాపారం సంవత్సరంలో ఎంత సంపాదించిందో మరియు ఖర్చు చేసిందో చెప్పండి ప్రజలు చాలా పుస్తకాలు కొన్నారా లేదా అమ్మకాలు నెమ్మదిగా ఉన్నాయా రవి వెంట పడ్డాడు మరి అంతేనా టీచర్ నవ్వుతూ అసలు నా విద్యార్థి ఆ తర్వాత మీరు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ను సమర్పించండి ఈ భాగం మీ వ్యాపారంలోకి డబ్బు ఎలా తరలిపోతుందో మరియు బయటికి ఎలా వెళ్తుందో చెబుతుంది మీరు పుస్తక విక్రయాల నుండి నగదు పొందారా లేదా చెల్లించారా కొత్త స్టాక్ను కొనుగోలు చేయడానికి ఇది మీ పుస్తక దుకాణం యొక్క గుండె చప్పుడు వంటిది ఇది సజావుగా నడపడానికి తగినంత నగదు ఉందా అని చూపిస్తుంది రవి ఒక్క క్షణం ఆలోచించి అయితే నా వ్యాపారం వృద్ధి చెంది పెట్టుబడిదారులకు మంచిగా కనిపించాలంటే నా స్టేట్మెంట్లలో నేను ఎలా చేయగలను ఉపాధ్యాయుడు తన చేతిని పైకెత్తి ఇలా అన్నాడు అయ్యో అది చాలా ముఖ్యమైన విషయం రవి ఇన్ ఆస్ ఒకటికి మీరు నిజాయితీగా ఉండాలి మీరు సమాచారాన్ని దాచలేరు లేదా మీ వ్యాపారాన్ని దానికంటే మెరుగ్గా చూపించలేరు ప్రతిదీ స్పష్టంగా మరియు స్పష్టంగా ప్రదర్శించబడాలి మీ పాఠకులు వారు పెట్టుబడిదారులైనా లేదా కస్టమర్లైనా సరే వారు చూసే వాటిని తప్పనిసరిగా విశ్వసించాలి రవికి అర్థం కావడం మొదలెట్టినట్లుగా నవ్వాడు కాబట్టి ఇన్ ఆస్ ఒకటి అనేది నా ఆర్థిక వ్యాపారానికి కథ చెప్పే గైడ్ లాంటిది నేను నా పుస్తక దుకాణం పరిస్థితిని స్పష్టంగా మరియు నిజాయితీగా అందిస్తున్నాను గురువు గర్వంతో తల ఊపాడు సరిగ్గా రవి మీకు అర్థమైంది గుర్తుంచుకోండి ఒక గొప్ప కథలో స్పష్టత మరియు నిజాయితీ కీలకం ఇన్ ఆస్ ఒకటి మీకు స్పష్టమైన చిత్రాన్ని చిత్రించడంలో సహాయపడుతుంది తద్వారా మీ పుస్తక దుకాణం ఆర్థికంగా ఎలా పనిచేస్తుందో అందరికీ తెలుసు తన ఉపాధ్యాయుని మరుపురాని కథా నైపుణ్యానికి ధన్యవాదాలు ఆర్థిక నివేదికలను సరిగ్గా సమర్పించడం యొక్క ప్రాముఖ్యతను తాను ఇప్పుడు అర్థం చేసుకోగలనని నమ్మకంగా భావించి ఆ రోజు రవి తరగతి గది నుండి బయలుదేరాడు నోటిఫికేషన్లను పొందడానికి దయచేసి భాగస్వామ్యం చేయండి సభ్యత్వాన్ని పొందండి వ్యాఖ్యానించండి మరియు చిహ్నాన్ని నొక్కండి ఒక ఎండ మధ్యాహ్నం రవి ఆసక్తిగల విద్యార్థి తరగతి గదిలో కూర్చున్నాడు తన కథ మాయాజాలానికి సుదూర ప్రసిద్ధుడైన తన ఉపాధ్యాయుని నుండి మరొక ఆకర్షణీయమైన పాఠం కోసం సిద్ధంగా ఉన్నాడు ఈరోజు టీచర్ కొత్త కాన్సెప్ట్ను వివరిస్తానని వాగ్దానం చేశారు పీంద్ ఆస్ రెండు ఇది ఇన్వెంటరీలతో వ్యవహరిస్తుంది టీచర్ నవ్వుతూ రవి మీ పుస్తకాల దుకాణానికి తిరిగి వెళ్దాం ఇప్పుడు మీ అల్మారాలు అన్ని రకాల పుస్తకాలతో నిండి ఉన్నాయని ఊహించుకోండి ఈ పుస్తకాలు మీ స్టాక్ లేదా అకౌంటింగ్ పరంగా మీ ఇన్వెంటరీ అయితే ఈ ఇన్వెంటరీ విలువ ఎంత అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా రవి కళ్ళు ఉత్సుకతతో వెలిగిపోయాయి నేను దాని గురించి ఆలోచించాను సార్ అయితే నా పుస్తకాల విలువ ఎంత ఉందో నాకు ఎలా తెలుసు రవి సరైన ప్రశ్నలే అడుగుతున్నాడని సంతోషంతో టీచర్ నవ్వాడు ఇక్కడే ఇంగ్ ఆస్ రెండు వస్తుంది మీలాంటి వ్యాపారాలు తమ ఇన్వెంటరీల విలువను గుర్తించడంలో సహాయపడే గైడ్ ఇది మీ అరలలో ఉన్న ప్రతిదాని యొక్క నిజమైన విలువ మీకు తెలుసని నిర్ధారించుకోవడానికి ఇది ఒక పద్ధతిగా ఆలోచించండి రవి ఆసక్తిగా ఉన్నాడు కాబట్టి నేను నా ఇన్వెంటరీ విలువను ఎలా లెక్కించగలను సార్ గురువుగారు ఒక రహస్యాన్ని పంచుకోబోతున్నట్లుగా ముందుకు వంగిచూశారు రెండు ప్రధాన దశలు ఉన్నాయి రవి మీ దుకాణానికి పుస్తకాలను తీసుకురావడానికి మీకు ఎంత ఖర్చవుతుందో నిర్ణయించడం మొదటిది ప్రచురణకర్త నుండి పుస్తకాలను కొనుగోలు చేయడానికి మీరు చెల్లించిన ధర రవాణా ఖర్చు మరియు వాటిని మీ గిడ్డంగిలో నిల్వ చేయడానికి అయ్యే ఖర్చు కూడా ఇందులో ఉంటుంది అందులో ఎన్ని అంశాలు ఉన్నాయో అర్ధంకాక రవి కళ్ళు చెమర్చాయి కాబట్టి నేను పుస్తకం ధర గురించి మాత్రమే ఆలోచించాలి టీచర్ నవ్వాడు సరిగ్గా ఇది పుస్తకానికి మీరు చెల్లించే ధర మాత్రమే కాదు ఆ పుస్తకాలను విక్రయించడానికి అవసరమైన ఖర్చుల గురించి కూడా మీరు ఆలోచించాలి ఇది మొదటి భాగం ఖర్చును గుర్తించడం రవి ఒక్క క్షణం ఆలోచించి అయితే పుస్తకాలు బాగా అమ్ముడవకపోతే లేదా చాలాసేపు షెల్ఫ్లో ఉంటే అని అడిగాడు టీచర్ తెలిసి నవ్వింది ఆహ్ అది మమ్మల్ని రెండవ భాగానికి తీసుకువస్తుంది ఆస్ రెండు మాకు చెబుతుంది మీరు ధరను లెక్కించిన తర్వాత మీరు దానిని నెట్ రియలైజబుల్ వాల్యూ అని పిలవబడే దానితో పోల్చాలి ఇది విక్రయం చేయడానికి ఏవైనా తగ్గింపులు లేదా ఖర్చులను పరిగణనలోకి తీసుకున్న తర్వాత మీరు పుస్తకాన్ని విక్రయించాలని ఆశించే మొత్తం నికర రియలైజబుల్ విలువ ధర కంటే తక్కువగా ఉంటే మీరు మీ ఇన్వెంటరీ విలువను తగ్గించుకోవాలి రవి అయోమయంగా చూశాడు నేను విలువను ఎందుకు తగ్గిస్తాను సార్ ఉపాధ్యాయుడు ఓపికగా ఇలా వివరించాడు గత సంవత్సరం ప్రజాదరణ పొందిన కాని ఇప్పుడు లేని పుస్తకాన్ని ఊహించుకోండి మీరు దానిని వంద రూపాయలకు కొనుగోలు చేశారు కాని ఇప్పుడు ఎవరూ దానిని ఆధారకు కొనడానికి ఇష్టపడరు కొత్త పుస్తకాల కోసం స్థలాన్ని ఖాళీ చేయడానికి మీరు అరవై రూపాయలకు అమ్మవలసి ఉంటుంది ఈ సందర్భంలో నెట్ రియలైజబుల్ విలువ మీరు దానికోసం చెల్లించిన దానికంటే తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు దానిని మీ ఖాతాలలో ప్రతిబింబించాలి ఇన్ ఆస్ రెండు మీ ఇన్వెంటరీ అధిక విలువను కలిగి ఉండదని నిర్ధారిస్తుంది మీ వ్యాపారం యొక్క మరింత ఖచ్చితమైన చిత్రాన్ని చూపుతుంది రవి నెమ్మదిగా నవ్వాడు కాబట్టి నేను నా పుస్తకాలను విక్రయించగల ధర మరియు మొత్తం రెండింటి ఆధారంగా వాటిని విలువైనదిగా చూడాలి సరిగ్గా రవి అన్నాడు టీచర్ నవ్వుతూ మరియు గుర్తుంచుకోండి ఇన్ ఆస్ రెండు మీ ఇన్వెంటరీకి ఎటువంటి అనవసరమైన ఖర్చులను జోడించడానికి మిమ్మల్ని అనుమతించదు మీరు ప్రకటనలు లేదా సాధారణ పరిపాలనా ఖర్చులు వంటి వాటిని చేర్చలేరు పుస్తకాలను కొనుగోలు చేయడం రవాణా చేయడం లేదా నిల్వ చేయడం వంటి వాటికి నేరుగా సంబంధించిన ఖర్చులను మాత్రమే చేర్చాలి రవి ఒక్క క్షణం ఆలోచించి అయితే ఇది ఎందుకు సార్ అని అడిగాడు గురువుగారి భావాలు గంభీరంగా మారాయి ఇది ముఖ్యమైనది ఎందుకంటే ఇన్వెంటరీ అనేది మీ వ్యాపార ఆస్తులలో పెద్ద భాగం మీరు మీ ఇన్వెంటరీని ఎక్కువగా అంచనా వేస్తే మీ వ్యాపారం వాస్తవంగా కంటే మెరుగ్గా ఉన్నట్లు అనిపించవచ్చు అది మీ బుక్ స్టోర్లో పెట్టుబడి పెట్టాలనుకునే వ్యక్తులను తప్పుదారి పట్టించవచ్చు లేదా సరైన నిర్ణయాలు తీసుకునే మీ సామర్థ్యాన్ని ప్రభావితం చేయవచ్చు ఇన్ ఆస్ రెండు మీ ఇన్వెంటరీకి సరైన విలువను అందించడంలో సహాయపడుతుంది కాబట్టి మీ వ్యాపారం యొక్క నిజమైన చిత్రం అందరికీ తెలుసు రవి మరింత ఆత్మవిశ్వాసంతో నవ్వాడు నాకు ఇప్పుడు అర్థమైంది సార్ ఇన్ ఆస్ రెండు నా అల్మారాల్లో ఉన్న పుస్తకాల యొక్క నిజమైన విలువను గుర్తించడంలో నాకు సహాయపడుతుంది వాటి విలువ ఎంత అని నేను అతిగా అంచనా వేయకుండా చూసుకోవాలి టీచర్ గర్వంగా నవ్వాడు బాగా చేశారు రవి గుర్తుంచుకోండి మంచి కథను నిజాయితీగా చెప్పాల్సిన అవసరం ఉన్నట్లే మీ ఇన్వెంటరీ నిజాయితీగా విలువైనదిగా ఉండాలి ఇన్ ఆస్ రెండు మీకు సరైన మార్గంలో ఉండేందుకు సహాయం చేస్తుంది మీ బుక్ స్టోర్ కథనం ఎల్లప్పుడూ ఖచ్చితమైనది మరియు న్యాయమైనదిగా ఉండేలా చూసుకోండి రవి తన ఇన్వెంటరీని ఎలా నిర్వహించాలో స్పష్టమైన అవగాహనతో ఆ రోజు తరగతి గదిని విడిచిపెట్టాడు చాలా క్లిష్టమైన అకౌంటింగ్ కాన్సెప్ట్లను కూడా సరళమైన గుర్తుండిపోయే కథలుగా మార్చడంలో అతని ఉపాధ్యాయునికి ఉన్న ప్రత్యేక సామర్థ్యానికి ధన్యవాదాలు నోటిఫికేషన్లను పొందడానికి దయచేసి భాగస్వామ్యం చేయండి సభ్యత్వాన్ని పొందండి వ్యాఖ్యానించండి మరియు చిహ్నాన్ని నొక్కండి ఒక వర్షం కురుస్తున్న మధ్యాహ్నం ఎప్పుడూ ఆసక్తిగా ఉండే విద్యార్థి రవి తరగతి గదిలో కూర్చుని వర్షం కిటికీకి తగిలింది అతని ప్రసిద్ధ ఉపాధ్యాయుడు మరొక ముఖ్యమైన పాఠాన్ని బోధించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అతను ఆలోచనలో ఉన్నాడు నేటి అంశం ఇండ్ ఆస్ ఏడు ఇది నగదు ప్రవాహాల స్టేట్మెంట్ను కవర్ చేస్తుంది సంక్లిష్టమైన భావనలను మనోహరమైన కథలుగా మార్చడంలో పేరుగాంచిన ఉపాధ్యాయుడు తన సాధారణ పద్ధతిలో ఇలా ప్రారంభించాడు రవి మీరు బయట చూస్తున్న వర్షం మీ వ్యాపారంలో డబ్బు వచ్చి చేరినట్లుగా ఉందని ఊహించుకోండి కొన్ని రోజులు స్థిరంగా కురుస్తున్న వర్షం మరికొన్ని రోజులు ఆకాశం నిర్మలంగా ఉంటుంది అయితే వర్షం కురుస్తుందో లేదో మీ డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది ఎక్కడికి పోతుందో మీరు తెలుసుకోవాలి సరైనదా రవి ఆసక్తిగా నవ్వాడు అవును సార్ అయితే నా వ్యాపారంలో వాటన్నింటినీ ఎలా ట్రాక్ చేయాలి రవికి ఉత్సుకత పెరుగుతుందని పసిగట్టిన టీచర్ నవ్వింది మంచి ప్రశ్న రవి ఇక్కడే ఇన్ ఆస్ ఏడు చిత్రంలోకి వస్తుంది ఇది నగదు ప్రవాహాల స్టేట్మెంట్ను రూపొందించడంలో మీకు సహాయపడుతుంది ఇది ఒక నిర్దిష్ట వ్యవధిలో మీ వ్యాపారంలోకి మరియు వెలుపల నగదు ఎలా తరలిపోతుందో చూపించే మ్యాప్ లాంటిది అర్థం చేసుకోవాలనే ఆతృతతో రవి లోపలికి వాలిపోయాడు కాబట్టి ఈ మ్యాప్ ఎలా పనిచేస్తుంది సార్ టీచర్ కొనసాగించాడు విడదాం రవి మీ పుస్తక దుకాణాన్ని మళ్లీ ఊహించుకోండి మీ వ్యాపారంలో మరియు వెలుపల నగదు అనుసరించే మూడు ప్రధాన మార్గాలు ఉన్నాయి ఇన్ ఆస్ ఏడు వీటిని మూడు వర్గాలుగా విభజించడానికి మీకు మార్గనిర్దేశం చేస్తుంది ఆపరేటింగ్ యాక్టివిటీస్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ మరియు ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ వీటిలో ప్రతి ఒక్కటి మీ వ్యాపారం యొక్క నగదు కథనంలో విభిన్న భాగాన్ని చూపుతుంది రవి కళ్ళు వెలిగిపోయాయి ఈ ప్రతి మార్గానికి అర్థం ఏమిటి సార్ రవి నిశ్చితార్థం జరిగినందుకు సంతోషిస్తూ టీచర్ నవ్వింది ఆపరేటింగ్ కార్యకలాపాలతో ప్రారంభిద్దాం ఇది మీ వ్యాపారం యొక్క ప్రధాన అంశం నగదును తీసుకువచ్చే మరియు పంపే రోజువారీ వస్తువులు కస్టమర్లు పుస్తకాలు కొనుగోలు చేసినప్పుడు మీరు పొందే డబ్బు గురించి ఆలోచించండి అంటే నగదు వస్తోంది అయితే మీరు మీ ఉద్యోగులకు చెల్లించాలి కొత్త పుస్తకాలు కొనాలి మరియు మీ స్టోర్లో లైట్లు వెలిగించాలి నగదు బయటకు వెళ్లడానికి ఇవి ఉదాహరణలు ఇన్ ఆస్ ఏడు ఈ రోజువారీ కార్యకలాపాలను ట్రాప్ చేయడంలో మీకు సహాయపడుతుంది తద్వారా మీ వ్యాపారం సజావుగా కొనసాగడానికి తగినంత నగదును ఆర్జిస్తున్నదో లేదో మీరు చూడవచ్చు రవి నవ్వాడు కాబట్టి ఇది నా పుస్తకాల దుకాణానికి లైఫ్ లైన్ లాంటిది సార్ గురువుగారి కళ్ళు గర్వంతో మెరిశాయి సరిగ్గా రవి ఇప్పుడు మనం రెండవ మార్గానికి వెళ్దాం పెట్టుబడి కార్యకలాపాలు మీరు ఎక్కువ షెల్ఫ్లను కొనుగోలు చేయాలని లేదా మీ బుక్ స్టోర్లో కొత్త బ్రాంచ్ని తెరవాలని నిర్ణయించుకున్నట్లయితే దీర్ఘకాలిక ఆస్తులను కొనుగోలు చేయడానికి ఉపయోగించిన నగదును మీరు ఇక్కడే చూపుతారు ఆస్తులను విక్రయించడం ద్వారా మీరు స్వీకరించే ఏదైనా నగదును రికార్డ్ చేసే చోట కూడా ఇది ఉంటుంది ఉదాహరణకు మీరు కొన్ని పాత పరికరాలను విక్రయించినట్లయితే ఆ అమ్మకం ద్వారా మీకు లభించే డబ్బు ఇక్కడ చూపబడుతుంది రవి ఒక్క క్షణం ఆగి అయితే నా వ్యాపారంలో పెద్ద మార్పుల గురించి సరేనదా అని అడిగాడు టీచర్ నవ్వాడు అవును ఇవి సాధారణంగా ఒకసారి లేదా అరుదుగా జరిగే సంఘటనలు మీరు మీ వ్యాపారం యొక్క భవిష్యత్తు కోసం పెట్టుబడి పెడుతున్నారా అని వారు చూపుతారు ఏదో ఒకరోజు తన పుస్తకాల దుకాణం ఎలా పెరుగుతుందో అని ఆలోచిస్తూ రవి మనసు పరుగెత్తింది మరి చివరి దారి సంగతేంటి సార్ టీచర్ దగ్గరికి వంగి అందరినీ ఏకతాటపైకి తీసుకురావడానికి ఇది కీలకమని తెలుసు చివరి మార్గం ఫైనాన్సింగ్ కార్యకలాపాలు మీరు మీ వ్యాపారానికి ఎలా నిధులు సమకూరుస్తారు అనే దానికి సంబంధించిన నగదును ఇక్కడే మీరు ట్రాక్ చేస్తారు మీరు మీ బుక్ స్టోర్ని విస్తరించేందుకు లోన్ తీసుకుంటే ఆ లోన్ నుండి మీరు పొందే నగదు ఇక్కడకు వెళ్తుంది అదేవిధంగా మీరు ఆ రుణాన్ని తిరిగి చెల్లించినప్పుడు బయటకు వెళ్లే నగదు కూడా ఇక్కడ నమోదు చేయబడుతుంది డివిడెండ్లు చెల్లించేంతగా మీ వ్యాపారం పెరిగితే మీరు పెట్టుబడిదారులకు తిరిగి ఇచ్చే డబ్బును కూడా ఇది చూపుతుంది రవి మొహం అర్థంతో వెలిగిపోయింది కాబట్టి నగదు ప్రవాహాల స్టేట్మెంట్ నా వ్యాపారంలో డబ్బు ఎక్కడ నుండి వస్తుంది మరియు ఎక్కడికి వెళుతుందో చూపిస్తుంది సరైనదా ఇది రోజువారీ అమ్మకాల నుండి అయినా పెద్ద పెట్టుబడులు లేదా రుణాల నుండి అయినా టీచర్ ఆప్యాయంగా నవ్వింది అది నిజమే రవి మరియు ఉత్తమమైన విషయం ఏమిటంటే ఇండ్ ఆస్ ఏడుని ఉపయోగించడం ద్వారా మీరు మీ వ్యాపారం ఆరోగ్యంగా ఉందో లేదో చూడవచ్చు ఉదాహరణకు మీరు లాభాన్ని ఆర్జిస్తున్నప్పటికీ మీ ఆపరేటింగ్ కార్యకలాపాలు తగినంత నగదును తీసుకురాకపోతే మీరు మీ బిల్లులను చెల్లించడానికి ఇబ్బంది పడవచ్చు ఈ ప్రకటన మీ వ్యాపారం యొక్క నగదు స్థితి యొక్క పెద్ద చిత్రాన్ని చూడటానికి మీకు సహాయపడుతుంది రవి ఒక్క క్షణం ఆలోచించి అయితే ఇది ఎందుకో అంత ముఖ్యమైనది సార్ అని అడిగాడు టీచర్ రవివైపు ఆలోచనగా చూసింది ఊహించండి రవి మీ బుక్స్టోర్లో స్టాక్ మరియు ఎక్విప్మెంట్ వంటి వాటితో చాలా డబ్బు కట్టబడి ఉంటే కానీ మీ ఉద్యోగులకు చెల్లించడానికి లేదా కొత్త పుస్తకాలు కొనడానికి చాలా తక్కువ నగదు ఉంటే కాగితంపై మీ వ్యాపారం బాగా జరుగుతున్నట్లు కనిపించినప్పటికీ మీరు ఇబ్బందుల్లో పడవచ్చు నగదు ప్రవాహాల ప్రకటన మీరు లాభాలపై మాత్రమే కాకుండా మీ వ్యాపారాన్ని సజీవంగా ఉంచే నగదు ప్రవాహంపై కూడా దృష్టి సారిస్తుందని నిర్ధారిస్తుంది రవి చిరునవ్వు నవ్వాడు ముక్కలు కలిసిపోయాయని ఇప్పుడు అర్థమైంది సార్ ఇన్ ఆస్ ఏడు నాకు వచ్చే మరియు బయటకు వెళ్లే మొత్తం నగదును ట్రాక్ చేయడంలో నాకు సహాయపడుతుంది నా వ్యాపారం నిజంగా ఎలా జరుగుతోందో నేను చూడగలనని నిర్ధారించుకోండి టీచర్ రవి వీపు మీద తట్టాడు బాగా చేశారు రవి వరదలను నివారించడానికి వర్షపు నీరు సరిగ్గా ప్రవహించాల్సిన అవసరం ఉన్నట్లే మీ వ్యాపారంలో నగదును బాగా నిర్వహించాలని గుర్తుంచుకోండి ఆస్ ఏడు మీ నగదు ఎక్కడ ప్రవహిస్తుందో చూడడంలో మీకు సహాయపడుతుంది కాబట్టి మీ పుస్తక దుకాణం ఎలాంటి ఆశ్చర్యం లేకుండా అభివృద్ధి చెందుతుంది నగదు ప్రవాహాల ప్రకటన ఎలా పనిచేస్తుందనే దానిపై స్పష్టమైన అవగాహనతో రవి ఆ రోజు తరగతి గది నుండి నిష్క్రమించాడు చాలా క్లిష్టమైన ఆలోచనలను కూడా సరళంగా కనిపించేలా చేసే తన ఉపాధ్యాయుడి అద్భుతమైన కథనానికి ధన్యవాదాలు నోటిఫికేషన్లను పొందడానికి దయచేసి భాగస్వామ్యం చేయండి సభ్యత్వాన్ని పొందండి వ్యాఖ్యానించండి మరియు బైల్చిహ్నాన్ని నొక్కండి ఒక ప్రకాశవంతమైన ఉదయం రవి ఒక నిరీక్షణతో తరగతి గదిలోకి ప్రవేశించాడు ఈరోజు ప్రత్యేకమైనది అతని మంత్రముగ్ధులను చేసే స్టోరీ టెల్లింగ్ సామర్థ్యాలకు పేరుగాంచిన అతని ఉపాధ్యాయుని కోసం ఒక కొత్త మరియు ఆసక్తికరమైన అంశాన్ని వివరించడానికి సెట్ చేయబడింది ఇండ్ ఆస్ ఎనిమిది ఇది అకౌంటింగ్ విధానాలు అకౌంటింగ్ అంచనాలలో మార్పులు మరియు ఎర్రర్లతో వ్యవహరిస్తుంది రవి ఆతృతగా ఉన్న భావాలను గమనించిన టీచర్ క్లాస్ని వెచ్చగా నవ్వుతూ పలకరించారు అందరికీ శుభోదయం ఈరోజు మేము అకౌంటింగ్ ప్రపంచంలోకి ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాము వివిధ మార్గాలతో అడవిలో నావిగేట్ చేయడం వంటిది ప్రతి మార్గం వ్యాపారం తీసుకునే నిర్ణయాన్ని సూచిస్తుంది మరియు అది మనం చెప్పే ఆర్థిక కథనాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది రవికి ఉత్సుకత పెరిగింది మీరు మార్గాలు అంటే ఏమిటి సార్ టీచర్ బదిలిచ్చారు మీ ప్రియమైన పుస్తక దుకాణం యజమాని మీరే అని ఊహించుకుందాం రవి మీ పుస్తకాల ఖర్చులను ఎలా రికార్డ్ చేయాలో లేదా వాటి విలువను ఎలా లెక్కించాలో మీరు నిర్ణయించుకున్నప్పుడు మీరు మీ అకౌంటింగ్ విధానాలను ఎంచుకుంటున్నారు ఇన్ ఆస్ ఎనిమిది ఈ ఎంపికలను అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడుతుంది మరియు మీరు వాటిని మార్చాలని నిర్ణయించుకుంటే లేదా మీరు పొరపాటు చేస్తే ఏమి జరుగుతుంది రవి ఆసక్తిగా నవ్వాడు కాబట్టి ఈ అకౌంటింగ్ విధానాలు ఏమిటి ఉపాధ్యాయుడు కొనసాగించాడు అకౌంటింగ్ విధానాలు మీరు మీ వ్యాపారం కోసం సెట్ చేసిన నియమాల లాంటివి మీ లావాదేవీలను ఎలా రికార్డ్ చేయాలో వారు మీకు మార్గనిర్దేశం చేస్తారు ఉదాహరణకు మీరు ఫస్ట్ ఇన్ అవుట్ పద్ధతిని ఉపయోగించి మీ ఇన్వెంటరీ ధరను రికార్డ్ చేయాలని నిర్ణయించుకోవచ్చు అంటే మీరు ముందుగా పాత పుస్తకాలను విక్రయించవచ్చు ఈ ఎంపిక మీరు మీ వ్యాపారాన్ని ఆర్థికంగా ఎలా ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నారో ప్రతిబింబిస్తుంది రవి ఒక్క క్షణం ఆలోచించాడు కాబట్టి నా ఎంపిక పద్ధతి నా ఆర్థిక నివేదికల రూపాన్ని ప్రభావితం చేయగలదా సరిగ్గా చెప్పాలంటే అని ఉపాధ్యాయుడు అరిచాడు వివిధ అకౌంటింగ్ విధానాలు వివిధ ఆర్థిక ఫలితాలకు దారితీయవచ్చు కాబట్టి ఇన్ ఆస్ ఎనిమిది ప్రకారం మీరు మీ పాలసీలలో స్థిరంగా ఉండాలి తద్వారా మీ ఆర్థిక నివేదికలు కాలక్రమేణా పోల్చదగనవిగా ఉంటాయి మీరు మీ అకౌంటింగ్ విధానాన్ని మార్చాలని నిర్ణయించుకుంటే మీ స్టేట్మెంట్లలో మార్పుకు గల కారణాలు మరియు ప్రభావాలను మీరు తప్పక బహిర్గతం చేయాలి రవి కనుబొమ్మలు ఆలోచనలో పడ్డాయి నేను ఇంతకు ముందు చేసిన అంచనాను మార్చుకోవాల్సిన అవసరం ఉందని నేను గ్రహించినట్లయితే ఉదాహరణకు సంవత్సరంలో నిర్దిష్ట సంఖ్యలో పుస్తకాలు అమ్ముడవుతాయని నేను మొదట్లో అంచనా వేసిన ఆ తర్వాత నేను పొరపాటు చేశానా రవి అంతర్దృష్టితో కూడిన ప్రశ్నకు గురువుగారు నవ్వుతూ మెచ్చుకున్నారు ఓహ్ ఇక్కడే అకౌంటింగ్ అంచనాలలో మార్పులు అమలులోకి వస్తాయి ఈ మార్పులు వ్యాపారం యొక్క సహజ కోర్సులో భాగం కొన్నిసార్లు మీరు కొత్త సమాచారాన్ని సేకరిస్తారు లేదా మీ మునుపటి అంచనాలు సరిగ్గా లేవని తెలుసుకుంటారు మీ విషయానికొస్తే జనాదరణ పొందిన పుస్తకం యొక్క రెండు వందల కాపీలు అమ్ముడవుతాయని మీరు మొదట అంచనా వేసినప్పటికీ డిమాండ్ తక్కువగా ఉందని తెలుసుకుంటే మీరు మీ అంచనాలను తదనుగుణంగా సర్దుబాటు చేయాల్సి ఉంటుంది ఫ్లెక్సిబుల్గా ఉండటం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్న రవి నవ్వాడు కాబట్టి నేను అంచనాను మార్చినప్పుడు నా ఆర్థిక నివేదికలలో కూడా నేను దానిని ప్రతిబింబించాలా సరిగ్గా రవి అన్నాడు టీచర్ అయితే ఇక్కడ కీలకం అకౌంటింగ్ అంచనాలలో మార్పులకు పునరాలోచన సర్దుబాట్లు అవసరం లేదు బదులుగా మీరు కొత్త అంచనాను వర్తింపజేస్తారు అంటే మీరు మీ రికార్డులను అప్డేట్ చేస్తారు కానీ గత స్టేట్మెంట్లను మార్చవద్దు సమాచారాన్ని గ్రహించడానికి కొంత సమయం తీసుకున్నాడు మరి తప్పుల సంగతేంటి సార్ నేను నా అకౌంటింగ్లో పొరపాటు చేస్తే ఏమి జరుగుతుంది టీచర్ వ్యక్తీకరణ మరింత తీవ్రంగా మారింది మంచి ప్రశ్న రవి గణిత తప్పులు పర్యవేక్షణ లేదా వాస్తవాలను తప్పుగా అర్థం చేసుకోవడం వంటి వివిధ కారణాల వల్ల లోపాలు సంభవించవచ్చు మీరు మీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లలో లోపాన్ని గుర్తిస్తే ఇండ్ ఆస్ ఎనిమిది ప్రకారం మీరు దాన్ని సరిదిద్దాలి లోపం మెటీరియల్ అయితే అది మీ ఆర్థిక స్థితిని గణనీయంగా ప్రభావితం చేస్తుందని అర్థం మీరు మీ మునుపటి ఆర్థిక నివేదికలను మళ్లీ పేర్కొనాలి మరియు లోపం యొక్క స్వభావాన్ని బహిర్గతం చేయాలి రవి కళ్ళు పెద్దవయ్యాయి కాబట్టి నేను అనుకోకుండా గత సంవత్సరం నా అమ్మకాలను చాలా ఎక్కువగా నమోదు చేసినట్లయితే నేను తిరిగి వెళ్లి దాన్ని పరిష్కరించాలా టీచర్ నవ్వాడు అవును మరియు దాని గురించి పారదర్శకంగా ఉండటం ముఖ్యం లోపాలను సరిదిద్దడం మరియు అవసరమైనప్పుడు అంచనాలను మార్చడం ద్వారా మీరు మీ ఆర్థిక రిపోర్టింగ్ యొక్క సమగ్రతను సమర్థిస్తారు ఇది మీ పుస్తక దుకాణం యొక్క ఖచ్చితమైన ఆర్థిక చిత్రాన్ని అందించడంలో మీ నిబద్ధతను చూపుతుంది రవి జ్ఞానోదయంతో నవ్వాడు కాబట్టి ఇన్ ఆస్ ఎనిమిది నా అకౌంటింగ్ కోసం సరైన నియమాలను సెట్ చేయడంలో నేను కొత్త విషయాలను నేర్చుకున్నప్పుడు సర్దుబాట్లు చేసుకోవడంలో మరియు తప్పులను సరిదిద్దుకోవడంలో నా ఆర్థిక కథనం నిజాయితీగా మరియు స్పష్టంగా ఉండేందుకు నాకు సహాయం చేస్తుంది సరిగ్గా రవి గురువు గర్వంతో వెలిగిపోయాడు మీరు దానిని సరిగ్గా అర్థం చేసుకున్నారు ఒక మంచి కథనం ఖచ్చితమైనది మరియు బలవంతంగా ఉండాలి మీ ఆర్థిక నివేదికలు మీ వ్యాపారం యొక్క నిజమైన స్థితిని ప్రతిబింబించాలి ఈ నిజాయితీ సూత్రం మీ పుస్తక దుకాణం కథను విశ్వసనీయంగా మరియు విశ్వసనీయంగా ఉంచుతుంది ఆ రోజు రవి తరగతి గది నుండి బయటకు వెళ్లినప్పుడు అతను ఇండ్ ఆస్ ఎనిమిది గురించి జ్ఞానంతో సాధికారత పొందినట్లు భావించాడు అకౌంటింగ్ ప్రపంచం కేవలం సంఖ్యలకు సంబంధించినది కాదని అతను గ్రహించాడు ఇది అతని పుస్తక దుకాణాన్ని ఉజ్వల భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేయగల ముఖ్యమైన కథను చెప్పడం గురించి నోటిఫికేషన్లను పొందడానికి దయచేసి భాగస్వామ్యం చేయండి సభ్యత్వాన్ని పొందండి వ్యాఖ్యానించండి మరియు బెల్ చిహ్నాన్ని నొక్కండి ఎండగా ఉన్న మధ్యాహ్నం రవి తన కథా నైపుణ్యానికి ప్రసిద్ధి చెందిన తన ప్రియమైన ఉపాధ్యాయుడి నుండి మరొక ఆకర్షణీయమైన పాఠం కోసం ఉత్సాహంగా తరగతి గదిలోకి ప్రవేశించాడు ఈరోజు టాపిక్ ఇన్ ఆస్పది ఇది రిపోర్టింగ్ పీరియడ్ తర్వాత ఈవెంట్లపై దృష్టి పెడుతుంది రవి తన సీటులో కూర్చున్నప్పుడు తన ఉత్సుకతను అణచుకోలేకపోయాడు ఉపాధ్యాయుడు ఒక వెచ్చని చిరునవ్వుతో ప్రారంభించాడు గుడ్ మధ్యాహ్నం అందరికీ ఈరోజు మేము రిపోర్టింగ్ వ్యవధి తర్వాత జరిగే ఈవెంట్ల భావనను అన్వేషించబోతున్నాము కాని ఆర్థిక నివేదికలు ఖరారు కావడానికి ముందు ఊహించుకోండి రవి మీరు మీ ప్రతిష్టాత్మకమైన పుస్తక దుకాణానికి యజమాని మీరు సంవత్సరానికి సంబంధించిన మీ ఆర్థిక నివేదికలను ఇప్పుడే పూర్తి చేశారు కాని మీరు కొన్ని ఆశ్చర్యకరమైన వార్తలను వింటారు ఈ వార్త మీ ఆర్థిక కథనాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం నేర్చుకునే ఉత్సాహంతో రవి ముందుకు వంగాడు ఎలాంటి వార్తలు సార్ ఉపాధ్యాయుడు కొనసాగించాడు ఇది మార్చి నెలాఖరు అని చెప్పండి మరియు మీరు ఆర్థిక సంవత్సరానికి మీ ఖాతాలను మూసివేశారు మీ సరఫరాదారు నుండి మీకు కాల్ వచ్చినప్పుడు మీరు మీ ఆర్థిక నివేదికలను బ్యాంక్కి పంపబోతున్నారు మీరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అరుదైన పుస్తకాల షిప్మెంట్ అనుకోని పరిస్థితుల కారణంగా ఆలస్యమైందని వారు మీకు తెలియజేస్తున్నారు షిప్మెంట్ ఇప్పుడు మేలో చేరుకోవడానికి సిద్ధంగా ఉంది రవి వెంటపడ్డాడు అది నా ఆర్థిక నివేదికలను ఎలా ప్రభావితం చేస్తుంది సార్ అద్భుతమైన ప్రశ్న రవి అని టీచర్ బదులిచ్చారు ఆస్ ఆస్పది ప్రకారం ఈ ఈవెంట్ మీ రిపోర్టింగ్ వ్యవధి ముగింపులో ఉన్న పరిస్థితుల గురించి కొత్త సమాచారాన్ని అందిస్తుందో లేదో మీరు అంచనా వేయాలి ఈ సందర్భంలో షిప్మెంట్ మార్చిలో రావాల్సి ఉన్నందున మీరు మీ ఆర్థిక నివేదికలలో ఏవైనా ప్రభావాలను గుర్తించాల వద్దా అని మీరు పరిగణించాలి ఆలస్యమైతే మీరు గణనీయమైన అమ్మకాల అవకాశాన్ని కోల్పోతారని అర్థం మీరు మీ ఆర్థిక నివేదికలలో సంఖ్యలను మార్చినప్పటికీ ఆ వాస్తవాన్ని బహిర్గతం చేయాల్సి ఉంటుంది రవి ఒక్క క్షణం ఆలోచించాడు కాబట్టి ఈ సమాచారాన్ని చేర్చాలవద్దా అని నేను నిర్ణయించుకోవాలి సరిగ్గా చెప్పాలంటే అన్నాడు టీచర్ ఉత్సాహంగా పరిగణించవలసిన రెండు రకాల సంఘటనలు ఉన్నాయి మొదటిది రిపోర్టింగ్ తేదీలో ఉన్న పరిస్థితుల గురించి కొత్త సమాచారాన్ని అందించే ఈవెంట్లను సర్దుబాటు చేయడం ఉదాహరణకు రిపోర్టింగ్ వ్యవధి తర్వాత లోపాల కారణంగా కస్టమర్ పెద్ద ఆర్డర్ను తిరిగి ఇచ్చారని మీరు కనుగొంటే ఇది సర్దుబాటు ఈవెంట్ అవుతుంది మరియు రిటర్న్ ను ప్రతిబింబించేలా మీరు మీ ఆర్థిక నివేదికలను అప్డేట్ చేయాలి అర్థంతో రవి కళ్ళు పెద్దవయ్యాయి మరియు రెండవ రకమైన ఈవెంట్ గురించి ఏమిటి టీచర్ చిరునవ్వు నవ్వింది రవి నిశ్చితార్థానికి సంతోషించింది రెండవ రకం సర్దుబాటు కానీ సంఘటనలు ఇవి రిపోర్టింగ్ వ్యవధి తర్వాత జరిగే సంఘటనలు కానీ రిపోర్టింగ్ తేదీకి ముందు ఉన్న పరిస్థితుల గురించి కొత్త సమాచారాన్ని అందించవు ఉదాహరణకు ఏప్రిల్లో మీ బుక్ స్టోర్లో పెద్ద అగ్నిప్రమాదం జరిగితే అది సర్దుబాటు కానీ సంఘటన అవుతుంది ఇది ముఖ్యమైనది మరియు మీ భవిష్యత్ కార్యకలాపాలపై ప్రభావం చూపవచ్చు ఇది మార్చి ముప్పై నాటికి ఆర్థిక స్థితిని మార్చదు మీరు దానిని మీ ఆర్థిక నివేదికల నోట్స్లో బహిర్గతం చేస్తారు కానీ మీరు గణాంకాలను సర్దుబాటు చేయరు రవి ఒక్క క్షణం ఆలోచించాడు కాబట్టి రిపోర్టింగ్ వ్యవధి తర్వాత ఏదైనా ముఖ్యమైనది జరిగితే అది గతాన్ని ప్రభావితం చేస్తుందా లేదా భవిష్యత్తును ప్రభావితం చేస్తుందా అని నేను గుర్తించాలి సరిగ్గా రబీ టీచర్ సమాధానం చెప్పాడు అతని కళ్ళు ఆమోదంతో మెరుస్తున్నాయి ఇన్ ఆస్పది మీరు ముఖ్యమైన సర్దుబాటు కాని ఈవెంట్లను బహిర్గతం చేయవలసి ఉంటుంది తద్వారా మీ ఆర్థిక నివేదికల వినియోగదారులు మీ వ్యాపారం ముందుకు సాగడంపై సంభావ్య ప్రభావాల గురించి తెలుసుకుంటారు మరింత తెలుసుకోవాలనే తపనతో రవి మళ్లీ చెయ్యి ఎత్తాడు నేను ఒక ముఖ్యమైన సంఘటన గురించి చెప్పడం మర్చిపోతే ఏమవుతుంది గురువుగారి భావాలు గంభీరంగా మారాయి మీరు రిపోర్టింగ్ వ్యవధి తర్వాత ముఖ్యమైన ఈవెంట్లను బహిర్గతం చేయడంలో విఫలమైతే అది మీ ఆర్థిక నివేదికల వినియోగదారులను తప్పుదారి పట్టించవచ్చు అందుకే రిపోర్టింగ్ తేదీ తర్వాత జరిగే అన్ని ఈవెంట్లను అంచనా వేయడంలో శ్రద్ధ వహించడం మరియు వాటిని సర్దుబాటు చేయాలా లేదా బహిర్గతం చేయాలా అని నిర్ణయించడం చాలా కీలకం మీ పెట్టుబడిదారులు మరియు కస్టమర్లతో నమ్మకాన్ని కొనసాగించడానికి పారదర్శకత కీలకం రవి జ్ఞానోదయంతో నవ్వాడు కాబట్టింద్ ఆస్పది నా పుస్తక దుకాణంపై ప్రభావం చూపే ఈవెంట్లను ట్రాక్ చేయడంలో నాకు సహాయపడుతుంది నా వ్యాపారం యొక్క నిజమైన చిత్రాన్ని అందించడానికి అవసరమైన మొత్తం సమాచారాన్ని నేను భాగస్వామ్యం చేస్తున్నాను సరిగ్గా అన్నాడు గురువు గర్వంగా గుర్తుంచుకోండి ఆకట్టుకునే కథలో వలే వివరాలు ముఖ్యమైనవి రిపోర్టింగ్ వ్యవధి తర్వాత జరిగే సంఘటనలు మీ వ్యాపారం యొక్క కథనాన్ని మార్చగలవు మరియు మీ ఆర్థిక నివేదికలను చదివిన వారి నిర్ణయాలను ప్రభావితం చేయగలవు ఆ రోజు రవి తరగతి గది నుండి బయలుదేరినప్పుడు అతను ఆస్ పది గురించి లోతైన అవగాహనతో సాధికారత పొందినట్లు భావించాడు అకౌంటింగ్ అనేది కేవలం సంఖ్యల గురించి మాత్రమే కాదని అతను గ్రహించాడు ఇది అతని పుస్తక దుకాణం గురించి పూర్తి మరియు నిజాయితీ గల కథను చెప్పడం గురించి సవాళ్లు మరియు అవకాశాలు రెండింటి ద్వారా దానిని మార్గనిర్దేశం చేయగలదు నోటిఫికేషన్లను పొందడానికి దయచేసి భాగస్వామ్యం చేయండి సభ్యత్వాన్ని పొందండి వ్యాఖ్యానించండి మరియు బెల్చిహ్నాన్ని నొక్కండి గాలులతో కూడిన మధ్యాహ్నం రవి తన ప్రఖ్యాత ఉపాధ్యాయుడి నుండి మరొక ఆకర్షణీయమైన పాఠంలో మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు తరగతి గదిలోకి నడిచాడు ఈరోజు టాపిక్ ఇన్ ఆస్ పన్నెండు ఇది ఆదాయపు పన్నులను కవర్ చేస్తుంది ఈ ముఖ్యమైన విషయం తన గురువుగారి ప్రత్యేక కథన శైలిలో ఎలా సాగుతుందో తెలుసుకోవడానికి రవి ఆసక్తిగా ఉన్నాడు ఉపాధ్యాయుడు గదిలోకి ప్రవేశించినప్పుడు అతను విద్యార్థులను హృదయపూర్వకంగా నవ్వుతూ పలకరించాడు శుభమధ్యాహ్నం అందరికీ ఈరోజు మేము ఆదాయపు పన్నుల ప్రపంచాన్ని అన్వేషించబోతున్నాము ఇది వ్యాపారాన్ని నిర్వహించడంలో కీలకమైన అంశం రవి మీరు మీకు ఇష్టమైన పుస్తక దుకాణాన్ని నడుపుతున్నారని ఊహించుకోండి మరియు మీ ఆర్థిక ప్రయాణంలో ఆదాయపు పన్నులు ఎలా పాత్ర పోషిస్తాయో చూద్దాం రవి ఆసక్తిగా వంగిపోయాడు మీ ఉద్దేశ్యం ఏమిటి సార్ ఉపాధ్యాయుడు కొనసాగించాడు ఒక సంవత్సరం కష్టపడి మీ పుస్తకాల దుకాణం లాభం పొందిందని చెప్పండి మీరు చాలా పుస్తకాలను విక్రయించారు మరియు మీ ఆర్థిక రికార్డులు ఆరోగ్యకరమైన ఆదాయాన్ని చూపుతాయి అయితే మీరు మీ పన్ను బాధ్యతలను పరిగణనలోకి తీసుకోవాలని కూడా దీని అర్థం ఇన్ ఆస్ పన్నెండు ప్రకారం మీరు చెల్లించాల్సిన ప్రస్తుత పన్ను మరియు ఏవైనా వాయిదా వేయబడిన పన్ను బాధ్యతలు రెండింటినీ మీరు లెక్కించాలి రవికి ఉత్సుకత పెరిగింది ప్రస్తుత పన్ను ఎంత సార్ ఉపాధ్యాయుడు ఇలా వివరించాడు ప్రస్తుత పన్ను అనేది మీ పన్ను విధించదగిన లాభం ఆధారంగా ప్రస్తుత సంవత్సరానికి మీరు చెల్లించాల్సిన ఆదాయపు పన్ను మొత్తం మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయానికి ప్రభుత్వం నిర్ణయించిన పన్ను రేటును వర్తింపజేయడం ద్వారా ఇది నిర్ణయించబడుతుంది కాబట్టి మీ పుస్తక దుకాణం ఒక మిలియన్ రూపాయల లాభాన్ని సంపాదించి పన్ను రేటు ఇరవై ఐదు శాతం ఉంటే ఆ సంవత్సరానికి మీరు రెండు లక్షల యాభై వేల రూపాయలు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది ఈ సమాచారాన్ని ప్రాసెస్ చేస్తున్నప్పుడు రవి కళ్ళు పెద్దవయ్యాయి కాబట్టి నేను ఆ డబ్బును పన్నుల కోసం పక్కన పెట్టాలా సరిగ్గా టీచర్ ఉత్సాహంగా బదిలిచ్చారు అయితే ఆదాయపు పన్ను అకౌంటింగ్ అక్కడితో ముగియదు వాయిదా వేసిన పన్నుల గురించి కూడా మనం ఆలోచించాలి ఈ భావన కొన్నిసార్లు అకౌంటింగ్ లాభం ఎలా లెక్కించబడుతుంది మరియు పన్ను విధించదగిన లాభం ఎలా లెక్కించబడుతుంది అనే దాని మధ్య ఆత్కాలిక వ్యత్యాసాలు ఉన్నాయని అంగీకరిస్తుంది రవి నుదురు ముడుచుకున్నాడు తాత్కాలిక భేదాలు అంటే ఏమిటి టీచర్ కొనసాగించాడు మీరు మీ పుస్తకాల దుకాణానికి ఐదు లక్షల రూపాయలకు కొత్త షెల్ఫ్లు కొన్నారని అనుకుందాం అకౌంటింగ్ ప్రయోజనాల కోసం మీరు ఈ ధరను తరుగుదలగా ఐదు సంవత్సరాలలో విస్తరించవచ్చు కాని పన్ను ప్రయోజనాల కోసం మీరు వాటిని కొనుగోలు చేసిన సంవత్సరంలో పూర్తి ధరను తీసివేయడానికి ప్రభుత్వం మిమ్మల్ని అనుమతించవచ్చు ఇది మీ అకౌంటింగ్ లాభం మరియు పన్ను విధించదగిన లాభం మధ్య వ్యత్యాసాన్ని సృష్టిస్తుంది వ్యత్యాసం మేము వాయిదా వేసిన పన్ను ఆస్తి లేదా బాధ్యత అని పిలుస్తాము రవికి అర్థం కావడం మొదలైంది కాబట్టి నేను ఇప్పుడు పూర్తి ధరను తీసివేయగలిగితే నేను ఈ సంవత్సరం అంత పన్ను చెల్లించను కాని భవిష్యత్తులో నా తగ్గింపులు తగ్గినప్పుడు నేను మరింత పన్ను చెల్లించాల్సి ఉంటుందా కరెక్ట్ అని అడిగాడు గురువు మీరు ఇప్పుడు మరింత తగ్గించగలిగితే మీరు ఇప్పుడు తక్కువ పన్ను చెల్లిస్తారని అర్థం తగ్గింపులు తక్కువగా ఉన్నప్పుడు భవిష్యత్తులో వాయిదా వేసిన పన్ను బాధ్యతను సృష్టిస్తారు దీనికి విరుద్ధంగా మీరు పన్ను ఆస్తులను వాయిదా వేసినట్లయితే భవిష్యత్తులో మీరు తక్కువ పన్ను చెల్లిస్తారని అర్ధం రవి భావనను గ్రహించి నవ్వాడు కాబట్టి ఇది నా పన్ను చెల్లింపులను కాలక్రమేణా బ్యాలెన్స్ చేయడం లాంటిదేనా సరిగ్గా రవి అని టీచర్ బదులిచ్చారు ఆస్ పన్నెండు ఈ వాయిదా వేసిన పన్నులను గుర్తించడంలో మీకు సహాయపడుతుంది తద్వారా మీ ఆర్థిక నివేదికలు మీ పన్ను బాధ్యతల గురించి మరింత ఖచ్చితమైన చిత్రాన్ని ప్రతిబింబిస్తాయి ఇది మీరు ప్రస్తుత పన్నుపై దృష్టి పెట్టడమే కాకుండా రాబోయే వాటికి కూడా సిద్ధంగా ఉన్నారని నిర్ధారిస్తుంది రవి మరో ప్రశ్నతో చెయ్యి ఎత్తాడు నేను నా పన్ను లెక్కల్లో పొరపాటు చేస్తే గురువుగారి భావాలు గంభీరంగా మారాయి అది చాలా కీలకమైన అంశం రవి మీ ఆదాయపు పన్ను బాధ్యతలు లేదా వాయిదా వేసిన పన్నులను గుర్తించడంలో మీరు పొరపాట్లు చేస్తే అది గణనీయమైన పరిణామాలకు దారితీస్తుంది ఇది మీ ఆర్థిక నివేదికలను ప్రభావితం చేయవచ్చు మరియు మీ వ్యాపారం యొక్క ఆర్థిక స్థితి గురించి వినియోగదారులను తప్పుదారి పట్టించవచ్చు ప్రదర్శకత మరియు ఖచ్చితత్వం కీలకం రవి జ్ఞానోదయంతో నవ్వాడు కాబట్టి ఇన్ ఆస్ పన్నెండు నా పన్ను బాధ్యతలను ట్రాక్ చేయడంలో నాకు సహాయపడుతుంది మరియు నేను ప్రస్తుత మరియు భవిష్యత్తు పన్ను ప్రభావాలను ఖచ్చితంగా లెక్కిస్తాను సరైనదా సరిగ్గా గురువు గర్వంతో వెలిగిపోయాడు చక్కగా రూపొందించబడిన కథలో వలె ప్రతి వివరాలు ముఖ్యమైనవి ఆదాయపు పన్నులను అర్థం చేసుకోవడం ద్వారా మీ పుస్తక దుకాణం ఆర్థికంగా ఆరోగ్యంగా మరియు నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవచ్చు ఆ రోజు రవి తరగతి గది నుండి బయటకు వెళ్లినప్పుడు అతను ఇన్ ఆస్ పన్నెండు గురించి స్పష్టమైన అవగాహనతో సాధికారత పొందినట్లు భావించాడు ఆదాయపు పన్నులను నిర్వహించడం కేవలం సంఖ్యలకు సంబంధించినది కాదని అతను గ్రహించాడు విజయవంతమైన భవిష్యత్తు కోసం అతని పుస్తక దుకాణాన్ని సిద్ధం చేయడం భవిష్యత్ బాధ్యతలతో ప్రస్తుత బాధ్యతలను సమతుల్యం చేయడం మరియు అతని ఆర్థిక కథనంలో విశ్వసనీయమైన కథనాన్ని నిర్ధారించడం నోటిఫికేషన్లను పొందడానికి దయచేసి భాగస్వామ్యం చేయండి సభ్యత్వాన్ని పొందండి వ్యాఖ్యానించండి మరియు చిహ్నాన్ని నొక్కండి ప్రకాశవంతంగా మరియు ఎండగా ఉన్న ఉదయం రవి తన అసాధారణమైన ఉపాధ్యాయుడి నుండి మరొక పాఠం కోసం ఉత్సాహంతో నింపబడి తరగతి గదిలోకి నడిచాడు అతను ప్రతి సబ్జెక్టులో ఆకర్షణీయమైన కథలను అల్లడంలో ప్రసిద్ధి చెందాడు నేటి అంశం ఇన్ ఆస్ పదహారు ఇది ఆస్తి మొక్క మరియు సామగ్రిపై దృష్టి సారించింది తన గురువు ఈ భావనకు ఎలా జీవం పోస్తాడో చూడాలని రవి ఆసక్తిగా ఉన్నాడు టీచర్ గదిలోకి రాగానే విద్యార్థులను ఉత్సాహంగా పలకరించారు అందరికీ శుభోదయం ఈరోజు మేము ఆస్తి ప్లాంట్ మరియు సామగ్రి యొక్క మనోహరమైన ప్రపంచాన్ని అన్వేషించబోతున్నాము లేదా మనం తరచుగా పిపి అని పిలుస్తాము ఊహించుకోండి రవి మీరు మీ స్వంత పుస్తక దుకాణానికి గర్వించదగిన యజమాని అని మీ వ్యాపారం వృద్ధి చెందడంలో సహాయపడే భౌతిక ఆస్తులను ఎలా లెక్కించాలో అర్థం చేసుకోవడానికి ఒక ప్రయాణాన్ని ప్రారంభిద్దాం రవి ఆసక్తిగా తన సీటులో స్థిరపడ్డాడు మీరు ఆస్తి మొక్క మరియు సామగ్రి అంటే ఏమిటి సార్ రవి ఉత్సుకతను పసిగట్టిన టీచర్ నవ్వింది గొప్ప ప్రశ్న రవి ఆస్తి మొక్క మరియు సామగ్రి మీరు ఆదాయాన్ని సంపాదించడానికి మీ వ్యాపార కార్యకలాపాలలో ఉపయోగించే ప్రత్యక్ష ఆస్తులు వీటిలో మీ బుక్ స్టోర్ భవనం పుస్తకాలతో నిండిన షెల్ఫ్లు ఇన్వెంటరీ నిర్వహణ కోసం మీరు ఉపయోగించే కంప్యూటర్లు మరియు కస్టమర్లు కూర్చునే ఫర్నిచర్ కూడా ఉండవచ్చు ముఖ్యంగా ఇవి ఒకటి కంటే ఎక్కువ అకౌంటింగ్ వ్యవధిలో ఉపయోగకరమైన జీవితాన్ని కలిగి ఉన్న ఆస్తులు చిత్రం చూడటం ప్రారంభించి నవ్వాడు కాబట్టి నేను ఈ ఆస్తులకు ఎలా ఖాతా ఇవ్వాలి ఉపాధ్యాయుడు కొనసాగించాడు ఇన్ ఆస్ పదహారు ప్రకారం చేసుకునే సమయంలో ఈ ఆస్తుల ధరను గుర్తించడం మొదటి దశ ఉదాహరణకు మీరు మీ పుస్తక దుకాణం కోసం భవనాన్ని కొనుగోలు చేస్తే ఖర్చులో కేవలం కొనుగోలు ధర మాత్రమే కాకుండా చట్టపరమైన రుసుములు పన్నులు మరియు ఇన్స్టాలేషన్ ఖర్చులు వంటి ఏవైనా సంబంధిత ఖర్చులు కూడా ఉంటాయి ఈ మొత్తం మొత్తం మీ ఆస్తి యొక్క ప్రారంభ విలువ అవుతుంది రవి చెయ్యి ఎత్తాడు మరి ఆ తర్వాత ఏమవుతుంది సార్ అద్భుతమైన ప్రశ్న రవి నిశ్చితార్థానికి సంతోషిస్తూ టీచర్ బదిలిచ్చారు మీరు ఖర్చును గుర్తించిన తర్వాత ఆస్తిని దాని ఉపయోగకరమైన జీవితంలో ఎలా కొలవాలో మీరు పరిగణించాలి రెండు ప్రాథమిక పద్ధతులు ఉన్నాయి ఆ కాస్ట్ మోడల్ మరియు రీవాల్యుయేషన్ మోడల్ కాస్ట్ మోడల్తో మీరు అసెట్ను దాని ఖర్చుతో తక్కువ మొత్తంలో సేకరించడం కొనసాగించండి తరుగుదల అనేది మీరు ఆస్తి ఖర్చును దాని ఉపయోగకరమైన జీవితంపై ఎలా కేటాయిస్తారు మీరు దానిని ఉపయోగించినప్పుడు దాని అనుభవాలను ప్రతిబింబిస్తుంది రవి ఒక్క క్షణం ఆలోచించాడు కాబట్టి నేను యాభై వేల రూపాయలకు ఒక షెల్ఫ్ను కొనుగోలు చేసి పదేళ్లపాటు ఉపయోగకరమైన జీవితాన్ని కలిగి ఉంటే ఆ సమయంలో నేను దానిని తగ్గించుకుంటానా సరిగ్గా చిరునవ్వుతో సమాధానమిచ్చారు గురువుగారు ఈ సందర్భంలో మీరు ఆ ఖర్చులో కొంత భాగాన్ని ప్రతి సంవత్సరం ఖర్చుగా గుర్తిస్తారు అయితే మీరు రివాల్యుయేషన్ మోడల్ని ఎంచుకుంటే మీరు క్రమానుగతంగా అసెట్ యొక్క మోస్తున్న మొత్తాన్ని దాని సరసమైన విలువకు సర్దుబాటు చేయవచ్చు దీని అర్థం మీ భవనం విలువను పెంచినట్లయితే మీరు మీ ఆస్తి యొక్క నిజమైన విలువను ప్రతిబింబిస్తూ మీ బ్యాలెన్స్ షీట్లో దాని విలువను పెంచుకోవచ్చు రవి ఆకర్షితుడయ్యాడు కాబట్టి నేను వాటి విలువను ఎలా సూచించాలనుకుంటున్నాను అనే దాని ఆధారంగా నా ఆస్తులను ఎలా లెక్కించాలనే దానిపై నాకు ఎంపిక ఉంది కరెక్ట్ రవి అని టీచర్ ధ్రువీకరించారు కాని గుర్తుంచుకోండి మీరు ఎంచుకున్న పద్ధతితో సంబంధం లేకుండా పోలికను నిర్ధారించడానికి మీరు దానిని సారూప్య ఆస్తులకు స్థిరంగా వర్తింపజేయాలి పరదర్శక ఆర్థిక నివేదికలకు ఇది కీలకం రవి మరో లేవనెత్తాడు మరమ్మత్తులు మరియు మెరుగుదలల గురించి ఏమిటి నేను వాటిని ఎలా నిర్వహించగలను గొప్ప ప్రశ్న టీచర్ ఉత్సాహంగా బదిలిచ్చారు మీ ఆస్తులను నిర్వహించడానికి లేదా రిపేర్ చేయడానికి మీరు ఖర్చులు చేస్తే ఆ ఖర్చులు సాధారణంగా లాభానికి లేదా నష్టానికి ఛార్జ్ చేయబడతాయి అయితే మీరు ఆస్తి విలువను పెంచే లేదా దాని ఉపయోగకరమైన జీవితాన్ని పొడిగించే గణనీయమైన మెరుగుదలలు చేస్తే మీరు ఆ ఖర్చులను క్యాపిటలైజ్ చేయవచ్చు అంటే మీరు వాటిని ఆస్తి మోసే మొత్తానికి జోడించవచ్చు రవి ఆలోచనగా నవ్వాడు కాబట్టి నేను నా బుక్ స్టోర్ లైటింగ్ సిస్టమ్ను అప్గ్రేడ్ చేస్తే అది సాధారణ రిపేర్ లేదా మెరుగుదల కాదా అని నేను నిర్ణయించుకోవాలి సరిగ్గా అని టీచర్ ధృవీకరించారు ఇప్పుడు పారవేయడం గురించి మాట్లాడుకుందాం మీరు ఆస్తిని విక్రయించాలని లేదా రిటైర్ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు మీరు దానిని మీ పుస్తకాల నుండి తీసివేయాలి మీరు షెల్ఫ్ను చాలా సంవత్సరాలు ఉపయోగించిన తర్వాత ఇరవై వేల రూపాయలకు విక్రయిస్తే మీరు విక్రయించే సమయంలో దాని మోస్తున్న మొత్తాన్ని పరిగణనలోకి తీసుకోవాలి మరియు పారవేయడంపై ఏదైనా లాభం లేదా నష్టాన్ని గుర్తించాలి రవి జ్ఞానోదయంతో నవ్వాడు కాబట్టి ఇన్ ఆస్ పదహారు నా పుస్తక దుకాణంలో నేను ఉపయోగించే అన్ని భౌతిక ఆస్తులకు కొనుగోలు చేయడం నుండి విలువను కొలవడం మరియు వాటిని పారవేయడం వరకు ఎలా లెక్కించాలో అర్థం చేసుకోవడంలో నాకు సహాయం చేస్తుంది సరైనదా ఖచ్చితంగా గురువు గర్వంతో వెలిగిపోయాడు ప్రతి కథనానికి ప్రారంభం మధ్య మరియు ముగింపు ఉన్నట్లే ఆస్తి ప్లాంట్ మరియు సామగ్రితో మీ ఆర్థిక ప్రయాణంలో మీర్ వ్యాపార ప్రపంచంలో నావిగేట్ చేస్తున్నప్పుడు మీ ఆస్తులను గుర్తించడం కొలవడం మరియు చివరికి పారవేయడం వంటివి ఉంటాయి ఆ రోజు రవి తరగతి గదిని విడిచిపెట్టినప్పుడు అతను ఇన్ ఆస్ పదహారు గురించి లోతైన అవగాహనతో సాధికారత పొందినట్లు భావించాడు ఆస్తి మొక్క మరియు సామగ్రిని నిర్వహించడం కేవలం సంఖ్యలకు సంబంధించినది కాదని అతను గ్రహించాడు ఇది అతని పుస్తక దుకాణం అభివృద్ధి చెందడానికి మరియు భవిష్యత్తులో అభివృద్ధి చెందడానికి సహాయపడే ఆస్తులను వ్యూహాత్మకంగా నిర్వహించడం నోటిఫికేషన్లను పొందడానికి దయచేసి భాగస్వామ్యం చేయండి సభ్యత్వాన్ని పొందండి వ్యాఖ్యానించండి మరియు బెల్చిహ్నాన్ని నొక్కండి నోటిఫికేషన్లను పొందడానికి దయచేసి భాగస్వామ్యం చేయండి సభ్యత్వాన్ని పొందండి వ్యాఖ్యానించండి మరియు చిహ్నాన్ని నొక్కండి ఒక ప్రకాశవంతమైన ఉల్లాసమైన రోజున క్లిష్టమైన భావనలను ఆకర్షణీయమైన కథనాలుగా మార్చడంలో నైపుణ్యం ఉన్న తన ప్రియమైన ఉపాధ్యాయుని నుండి మరొక ఆకర్షణీయమైన పాఠం కోసం ఉత్సాహంతో రవి తరగతి గదిలోకి ప్రవేశించాడు నేడు ఉద్యోగుల ప్రయోజనాలను సూచించే ఇన్ ఆస్ స్పందొం దృష్టి కేంద్రీకరించబడింది ఈ ముఖ్యమైన అంశం కథా రూపంలో ఎలా సాగుతుందో తెలుసుకోవడానికి రవి ఉత్సాహంగా ఉన్నాడు ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి అడుగు పెట్టగానే విద్యార్థులను ఆప్యాయంగా నవ్వుతూ పలకరించాడు అందరికీ శుభోదయం ఈరోజు మేము ఉద్యోగుల ప్రయోజనాల ప్రపంచాన్ని పరిశీలిస్తాము మరియు అవి ఉద్యోగులు మరియు వ్యాపారాలను ఎలా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకుంటాము ఊహించుకుందాం రవి మీరు మీ పుస్తక దుకాణానికి గర్వించదగిన యజమాని అని మరియు మీరు మీ ఉద్యోగులకు రివార్డ్ మరియు మద్దతు ఎలా ఇవ్వాలో ఆలోచిస్తున్నారు ఇన్ ఆ స్పందొమ్మిది కింద ఉద్యోగి ప్రయోజనాల యొక్క సూక్ష్మ నైపుణ్యాలను అర్థం చేసుకోవడానికి కథనం మాకు సహాయం చేస్తుంది రవి ఆసక్తిగా తన సీట్లో కూర్చున్నాడు ఉద్యోగి ప్రయోజనాలు అంటే మీ ఉద్దేశం ఏమిటి సార్ రవి ఆతృతని పసిగట్టిన టీచర్ నవ్వింది ఉద్యోగుల ప్రయోజనాలు వారి జీతాలతో పాటు ఉద్యోగులకు అందించే వివిధ రకాల పరిహారం వారు పెన్షన్లు ఆరోగ్య బీమా చెల్లింపు సెలవులు మరియు బోనస్లు వంటి అనేక రూపాలను తీసుకోవచ్చు ఆ స్పందొమ్మిది కింద ఈ ప్రయోజనాలు అనేక వర్గాలుగా వర్గీకరించబడ్డాయి రవి ఆసక్తిగా నవ్వాడు ఈ వర్గాలు ఏమిటి సార్ గొప్ప ప్రశ్న రవి అని టీచర్ బదిలిచ్చారు ఇన్ పందొమ్మిది కింద ఉద్యోగుల ప్రయోజనాలలో ప్రధానంగా మూడు వర్గాలు ఉన్నాయి మొదటి వర్గం స్వల్పకాలిక ఉద్యోగి ప్రయోజనాలు ఇవి రిపోర్టింగ్ వ్యవధి ముగిసిన తర్వాత పన్నెండు నెలలలోపు సెటిల్ చేయబడే ప్రయోజనాలు ఉదాహరణకు మీరు మీ ఉద్యోగులకు వార్షిక సెలవులు లేదా బోనస్లను అందిస్తే వారు ఉపయోగించుకోవచ్చు లేదా సంవత్సరంలోపు అందుకోవచ్చు ఇవి ఈ వర్గంలోకి వస్తాయి ఈ ప్రయోజనాలకు సంబంధించిన ఖర్చును మీరు గుర్తిస్తారు ఎందుకంటే అవి ఉద్యోగులు సంపాదించినవి రవి ఆలోచనలో పడ్డాడు కాబట్టి నేను అమ్మకాల ఆధారంగా సంవత్సరం చివరిలో నా ఉద్యోగులకు బోనస్ ఇస్తే నేను వెంటనే దానిని లెక్కించాలా సరిగ్గా అని టీచర్ ధృవీకరించారు ఇప్పుడు రెండవ కేటగరీ ఉద్యోగానంతర ప్రయోజనాలు ఇందులో పెన్షన్లు మరియు పదవీ విరమణ ప్రణాళికలు ఉంటాయి మీరు మీ ఉద్యోగుల కోసం పెన్షన్ ప్లాన్ను అందించాలని నిర్ణయించుకున్నప్పుడు వారి పని జీవితాలపై ఈ ప్రయోజనంతో అనుబంధించబడిన వ్యయాన్ని మీరు తప్పనిసరిగా గుర్తించాలి వారు పదవీ విరమణ చేసినప్పుడు వారికి మీ భవిష్యత్ బాధ్యతలను తీర్చడానికి మీరు తగినంత నిధులను కేటాయించారని ఇది నిర్ధారిస్తుంది రవి ఒక ప్రశ్నతో చెయ్యి ఎత్తాడు ఆ ఖర్చులను నేను ఎలా లెక్కించగలను సార్ అద్భుతమైన ప్రశ్న రవి అని టీచర్ బదిలిచ్చారు ఉద్యోగానంతర ప్రయోజనాల కోసం ఖర్చును నిర్ణయించడానికి మీరు యాక్చురియల్ వాల్యుయేషన్లను పరిగణనలోకి తీసుకోవాలి ఇందులో ఉద్యోగి ఆయుద్దాయం మరియు జీతం పెరుగుదల వంటి వివిధ అంశాలను అంచనా వేయాలి ఈ భవిష్యత్ బాధ్యతలను కవర్ చేయడానికి మీరు ఎంత కేటాయించాలో అంచనా వేయడానికి ఇది మీకు సహాయపడుతుంది ఈ సమాచారాన్ని ప్రాసెస్ చేస్తూ రవి ఆలోచనాత్మకంగా నవ్వాడు మరియు మూడవ వర్గం ఏమిటి మూడవ వర్గం ఇతర దీర్ఘకాలిక ఉద్యోగి ప్రయోజనాలు అని ఉపాధ్యాయుడు వివరించారు ఈ ప్రయోజనాలు పన్నెండు నెలల్లోగా పరిష్కరించబడతాయని ఆశించబడవు కానీ ఉద్యోగానంతర ప్రయోజనాలు కూడా కావు సుదీర్ఘ సేవా సెలవు లేదా వాయిదా వేసిన పరిహారం ఒక ఉదాహరణ ఈ ప్రయోజనాల కోసం ఉద్యోగులు సంవత్సరాల తరబడి తమ సేవలను అందించినందున మీరు ఖర్చును గుర్తిస్తారు రవి జ్ఞానోదయంతో నవ్వాడు కాబట్టి నేను వివిధ రకాల ప్రయోజనాలను అవి ఎప్పుడు సెటిల్ చేశాయి మరియు అవి నా ఆర్థిక స్థితిపై ఎలా ప్రభావం చూపుతాయి అనే దాని ఆధారంగా వాటిని లెక్కించాలి ఖచ్చితంగా రవి అన్నాడు గురువు గర్వంగా ఆ స్పందొమ్మిది ప్రకారం ఈ ఉద్యోగి ప్రయోజనాలను ఖచ్చితంగా లెక్కించడం చాలా ముఖ్యం ఇది ఫైనాన్షియల్ రిపోర్టింగ్లో మీకు సహాయపడటమే కాకుండా మీ ఉద్యోగులతో మీ సంబంధాన్ని బలపరుస్తుంది పోటీ ప్రయోజనాలను అందించడం ద్వారా మీరు మీ పుస్తక దుకాణం కోసం ప్రతిభావంతులైన సిబ్బందిని ఆకర్షించవచ్చు మరియు నిలుపుకోవచ్చు రవి మరో ప్రశ్న లేవనెత్తాడు నేను ఈ ప్రయోజనాలను సరిగ్గా లెక్కించుకపోతే ఏమవుతుంది గురువుగారి భావాలు గంభీరంగా మారాయి మీరు ఉద్యోగి ప్రయోజనాలను గుర్తించడంలో లేదా తప్పుగా లెక్కించడంలో విఫలమైతే అది మీ ఆర్థిక నివేదికలకు ముఖ్యమైన చిక్కులను కలిగిస్తుంది ఇది మీ వ్యాపారం యొక్క ఆర్థిక ఆరోగ్యం గురించి వాటాదారులను తప్పుదారి పట్టించగలదు మరియు చట్టపరమైన పరిణామాలకు కూడా దారితీయవచ్చు అందువల్ల ఉద్యోగి ప్రయోజనాల కోసం అకౌంటింగ్లో ప్రదర్శకత మరియు ఖచ్చితత్వం అవసరం టాపిక్ ప్రాముఖ్యతను అర్థం చేసుకున్న రవి తల ఊపాడు కాబట్టి ఉద్యోగి ప్రయోజనాలను ఎలా సమర్థవంతంగా నిర్వహించాలో మరియు ఒక యజమానిగా నా బాధ్యతలను నేను నిర్వర్తించేలా ఎలా చేయాలో అర్థం చేసుకోవడానికి ఆ స్పందొమ్మిది నాకు సహాయం చేస్తుంది సరేనదా సరిగ్గా టీచర్ మెరిశాడు బాగా చెప్పబడిన కథలో వలే ప్రతి వివరాలు ముఖ్యమైనవి ఉద్యోగి ప్రయోజనాలను అర్థం చేసుకోవడం ద్వారా మీరు సానుకూల పని వాతావరణాన్ని సృష్టించవచ్చు మీ ఉద్యోగుల నిబద్ధత మరియు విధేయత ద్వారా మీ పుస్తక దుకాణం వృద్ధి చెందుతుందని నిర్ధారిస్తుంది ఆ రోజు రవి తరగతి గది నుండి బయటకు వెళ్లినప్పుడు అతను ఇండ్ ఆ పందొమ్మిది గురించి లోతైన అవగాహనతో సాధికారత పొందినట్లు భావించాడు ఉద్యోగి ప్రయోజనాలను నిర్వహించడం కేవలం బాధ్యతలను నెరవేర్చడం మాత్రమే కాదని అతను గ్రహించాడు ఇది అతని బృందానికి సహాయక మరియు బహుమతి వాతావరణాన్ని సృష్టించడం అతని పుస్తక దుకాణం యొక్క దీర్ఘకాలిక విజయాన్ని నిర్ధారించడం నోటిఫికేషన్లను పొందడానికి దయచేసి భాగస్వామ్యం చేయండి సభ్యత్వాన్ని పొందండి వ్యాఖ్యానించండి మరియు బెల్చిహ్నాన్ని నొక్కండి వెచ్చగా మరియు ఎండగా ఉన్న మధ్యాహ్నం క్లిష్టమైన విషయాలను ఆకర్షణీయమైన కథలుగా మార్చడంలో పేరుగాంచిన తన ప్రియమైన ఉపాధ్యాయుడి నుండి మరొక తెలివైన పాఠం కోసం ఆసక్తితో రవి తరగతి గదిలోకి నడిచాడు నేటి అంశం ఇండ్ ఆస్ ఇరవే ఇది ప్రభుత్వ గ్రాంట్ల కోసం అకౌంటింగ్ మరియు ప్రభుత్వ సహాయాన్ని బహిర్గతం చేయడంపై దృష్టి పెడుతుంది ఈ ముఖ్యమైన కాన్సెప్ట్ని కథాకథనం ద్వారా ఎలా వివరిస్తారనే దానిపై రవి ఆసక్తిగా ఉన్నాడు టీచర్ గదిలోకి రాగానే విద్యార్థులను ఉత్సాహంగా పలకరించారు శుభమధ్యాహ్నం అందరికీ ఈరోజు మేము ప్రభుత్వ గ్రాంట్లు మరియు సహాయం యొక్క మనోహరమైన ప్రపంచాన్ని అన్వేషిస్తాము మీరు రవి ఒక చిన్న పుస్తక దుకాణం యజమాని మరియు మీ వ్యాపారానికి మద్దతు ఇవ్వడానికి ఇటీవల ప్రభుత్వ గ్రాంట్ కోసం దరఖాస్తు చేసుకున్నారని ఊహించండి అటువంటి గ్రాంట్లను ఎలా లెక్కించాలో మరియు బహిర్గతం చేయాలో అర్థం చేసుకోవడానికి కథనం మాకు సహాయం చేస్తుంది నేర్చుకునేందుకు సిద్ధపడి రవి తన సీట్లో కూర్చున్నాడు అసలు ప్రభుత్వ గ్రాంట్ అంటే ఏమిటి సార్ రవి ఉత్సుకతను పసిగట్టిన టీచర్ నవ్వింది ప్రభుత్వ గ్రాంట్ అనేది వ్యాపారాన్ని ప్రారంభించడం లేదా విస్తరించడం మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం లేదా పరిశోధన నిర్వహించడం వంటి నిర్దిష్ట కార్యకలాపాలు లేదా కార్యక్రమాలకు మద్దతుగా ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం ఈ గ్రాంట్లు నగదు చెల్లింపులు పన్ను ప్రయోజనాలు లేదా అనుకూలమైన నిబంధనలపై రుణాలు వంటి వివిధ రూపాల్లో రావచ్చు రవి ఆసక్తిగా నవ్వాడు కాబట్టి నా బుక్ స్టోర్లో కొత్త ఇన్వెంటరీని కొనుగోలు చేయడంలో లేదా స్టోర్ ను మెరుగుపరచడంలో సహాయం కోసం నేను గ్రాంట్ కోసం దరఖాస్తు చేసుకుంటే నేను దానికోసం ఎలా లెక్కించాలి గొప్ప ప్రశ్న రవి అని టీచర్ బదిలిచ్చారు కింద మీరు గ్రాంట్ను ఎలా ఉపయోగించాలనుకుంటున్నారనే దానిపై ప్రభుత్వ గ్రాంట్ల అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఆధారపడి ఉంటుంది ప్రధానంగా రెండు విధానాలు ఉన్నాయి ఆదాయ విధానం మరియు వాయిదా వేసిన ఆదాయ విధానం వీటిని మన కథనంలో విశ్లేషిద్దాం మరింత వినాలనే ఆసక్తితో రవి నేర్చుకున్నాడు ఆదాయ విధానం ఏమిటి ఉపాధ్యాయుడు కొనసాగించాడు మీ పుస్తకాల దుకాణం కోసం కొత్త ఇన్వెంటరీని కొనుగోలు చేయడానికి మీరు లక్ష రూపాయల నగదు గ్రాంట్ అందుకున్నారని ఊహించుకోండి ఆదాయ విధానం ప్రకారం మీరు ఈ గ్రాంట్ను స్వీకరించిన వ్యవధిలో ఆదాయంగా గుర్తిస్తారు దీనర్థం మీరు గ్రాంట్ను స్వీకరించినప్పుడు ప్రభుత్వ సహాయం నుండి పొందిన ప్రయోజనాన్ని ప్రతిబింబిస్తూ మీ ఆదాయ ప్రకటనలో మీరు దానిని మీ ఆదాయంలో భాగంగా నివేదిస్తారు రవి ఒక్క క్షణం ఆలోచించాడు కాబట్టి నేను ఈ గ్రాంట్ను ఆ సంవత్సరానికి నా సంపాదనలో భాగంగా చూపాలా సరిగ్గా అని టీచర్ ధ్రువీకరించారు ఇప్పుడు వాయిదా వేసిన ఆదాయ విధానాన్ని చర్చిద్దాం బదులుగా మీరు మీ బుక్ స్టోర్లో కొత్త విభాగాన్ని నిర్మించడానికి గ్రాంట్ అందుకున్నారని అనుకుందాం ఈ విధానం ప్రకారం మీరు గ్రాంట్ను వెంటనే ఆదాయంగా గుర్తించలేరు బదులుగా మీరు దానిని ఒక బాధ్యతగా నమోదు చేస్తారు మరియు గ్రాంట్తో మీరు సంపాదించిన ఆస్తి యొక్క ఉపయోగకరమైన జీవితకాలంపై ఆదాయంగా గుర్తిస్తారు ఈ విధంగా గ్రాంట్ నుండి వచ్చే ఆదాయం ఆస్తిని ఉపయోగించడంలో అయ్యే ఖర్చులతో సరిపోతుంది అర్థం కావడం మొదలు పెట్టాడు రవి కాబట్టి నేను ఒక కొత్త రీడింగ్ ఏరియాని నిర్మించడానికి గ్రాంట్ను పొందినట్లయితే నేను ఆ ప్రాంతాన్ని ఉపయోగించే సమయానికి ఆ ఆదాయాన్ని క్రమంగా గుర్తిస్తానా సరిగ్గా చెప్పాలంటే అని ఉపాధ్యాయుడు అరిచాడు మీ ఆర్థిక నివేదికలు గ్రాంట్ యొక్క కొనసాగుతున్న ప్రయోజనాలను ఖచ్చితంగా ప్రతిబింబించేలా ఈ పద్ధతి నిర్ధారిస్తుంది రవి మరో ప్రశ్న లేవనెత్తాడు ప్రభుత్వ సాయాన్ని బహిర్గతం చేయడం గురించి ఏమిటి సార్ గొప్ప విచారణ రవి అని టీచర్ బదిలిచ్చారు ఆస్ ఇరవై కింద మీరు స్వీకరించిన ప్రభుత్వ గ్రాంట్ల స్వభావం మరియు పరిధి గురించి సమాచారాన్ని కూడా బహిర్గతం చేయాలి మీరు వాటిని ఎలా లెక్కించారు గ్రాంట్లకు అనుబంధించబడిన ఏవైనా షరతులు మరియు మీ ఆర్థిక స్థితిపై ప్రభావం వంటివి ఇందులో ఉన్నాయి మీ వ్యాపారం యొక్క ఆర్థిక ఆరోగ్యం గురించి స్పష్టమైన చిత్రాన్ని వాటాదారులకు అందించడానికి పారదర్శకత అవసరం రవి ఈ టాపిక్ యొక్క ప్రాముఖ్యతను చూడటం ప్రారంభించాడు కాబట్టి నా కస్టమర్లు పెట్టుబడిదారులు మరియు నా బుక్ స్టోర్ పై ఆసక్తి ఉన్న ఎవరికైనా స్పష్టతని నిర్ధారించడానికి నేను స్వీకరించే ఏవైనా గ్రాంట్ల గురించి వివరణాత్మక సమాచారాన్ని అందించాలా సరిగ్గా అని టీచర్ ధ్రువీకరించారు ఈ ప్రదర్శకత విశ్వాసాన్ని పెంపొందిస్తుంది మరియు మీ ఆర్థిక నివేదికలు విశ్వసనీయంగా మరియు సమాచారంగా ఉన్నాయని నిర్ధారిస్తుంది రవి ప్రభుత్వ గ్రాంట్ల ప్రాముఖ్యత గురించి ఆలోచించాడు కాబట్టి అవి నా పుస్తక దుకాణానికి విలువైన వనరుగా ఉంటాయి నా సేవలను వృద్ధి చేసుకోవడానికి మరియు మెరుగుపరచడానికి నాకు సహాయపడగలవా ఖచ్చితంగా రవి అన్నాడు గురువు గర్వంగా తెలివిగా ఉపయోగించినప్పుడు ప్రభుత్వ గ్రాంట్లు మీ వ్యాపారానికి అవసరమైన సహాయాన్ని అందిస్తాయి అయితే ఖచ్చితమైన ఆర్థిక రికార్డులను నిర్వహించడానికి మరియు నిబంధనలకు అనుగుణంగా వాటిని సరిగా లెక్కించడం చాలా ముఖ్యం పాఠం ముగేగానే రవికి ఇన్ ఆస్ ఆస్ఇరవె గురించి జ్ఞానోదయం కలిగిందని భావించి తరగతి గది నుండి నిష్క్రమించాడు ప్రభుత్వ గ్రాంట్లు మరియు ప్రభుత్వ సహాయాన్ని ఎలా వెల్లడించాలో అర్థం చేసుకోవడం కేవలం సంఖ్యలకు సంబంధించినది కాదని అతను గ్రహించాడు ఇది ప్రదర్శకత మరియు సమ్మతిని నిర్ధారించేటప్పుడు అతని పుస్తక దుకాణం వృద్ధి చెందడానికి సహాయపడే వనరులను వ్యూహాత్మకంగా ఉపయోగించడం గురించి ఈ జ్ఞానంతో రవి తన ప్రియమైన పుస్తక దుకాణం యొక్క పెరుగుదల మరియు విజయానికి తోడ్పడే సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి సన్నద్ధమయ్యాడు నోటిఫికేషన్లను పొందడానికి దయచేసి భాగస్వామ్యం చేయండి సభ్యత్వాన్ని పొందండి వ్యాఖ్యానించండి మరియు చిహ్నాన్ని నొక్కండి ఒక ప్రకాశవంతమైన మరియు ఎండ రోజున రవి తన ప్రియమైన ఉపాధ్యాయుడి నుండి మరొక ఆకర్షణీయమైన పాఠం కోసం ఉత్సాహంగా తరగతి గదిలోకి నడిచాడు సంక్లిష్ట విషయాల చుట్టూ ఆకర్షణీయమైన కథలు అల్లడల్లో ప్రసిద్ధి చెందాడు ఈరోజు విదేశీ మార్కపు ధరలలో మార్పుల ప్రభావాలతో వ్యవహరించే ఆస్ ఇరవై ఒక్కపై దృష్టి కేంద్రీకరించబడింది తన గురువుగారు ఈ అంశాన్ని కథాకథనం ద్వారా ఎలా తెరపైకి తెస్తారో చూడాలని రవి ఆసక్తిగా ఉన్నాడు టీచర్ గదిలోకి రాగానే విద్యార్థులను ఉత్సాహంగా పలకరించారు అందరికీ శుభోదయం ఈ రోజు మేము విదేశీ మార్కపు రేట్ల యొక్క మనోహరమైన ప్రపంచాన్ని మరియు అవి వ్యాపారాలను ఎలా ప్రభావితం చేస్తాయో అన్వేషించబోతున్నాము రవి మీరు వివిధ దేశాల నుండి పుస్తకాలను దిగుమతి చేసుకునే చిన్న పుస్తక దుకాణం యజమాని అని ఊహించుకుందాం విదేశీ మార్కపు రేట్లలో హెచ్చుతగ్గులు మీ వ్యాపార కార్యకలాపాలు మరియు ఆర్థిక నివేదికలను ఎలా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకోవడానికి ఈ కథనం మాకు సహాయం చేస్తుంది నేర్చుకోవాలనే తపనతో రవి తన సీట్లో కూర్చున్నాడు విదేశీ మార్కపు రేట్లు అంటే మీ ఉద్దేశం ఏమిటి సార్ రవి ఉత్సుకతను పసిగట్టిన టీచర్ నవ్వింది విదేశీ మార్కపు రేట్లు ఒక కరెన్సీకి సంబంధించి మరొక కరెన్సీ విలువను సూచిస్తాయి ఉదాహరణకు మీరు యునైటెడ్ స్టేట్స్ నుండి పుస్తకాలను దిగుమతి చేసుకుంటే మీ కొనుగోళ్లు చేయడానికి మీరు భారతీయ రూపాయలను అస్ డాలర్లుగా మార్చాలి మీరు డాలర్కు ఎంత రూపాయలు చెల్లించాలో మారకపు రేటు నిర్ణయిస్తుంది ఆర్థిక పరిస్థితులు వడ్డీ రేట్లు మరియు రాజకీయ స్థిరత్వం వంటి వివిధ కారణాల వల్ల ఈ రేట్లు మారవచ్చు రవి ఆసక్తిగా నవ్వాడు కాబట్టి ఈ హెచ్చుతగ్గులు నా పుస్తక దుకాణాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి గొప్ప ప్రశ్న రవి అని టీచర్ బదిలిచ్చారు మీరు వెయ్యిఎస్ డాలర్ల ధరతో ప్రసిద్ధ నవలల సమితిని దిగుమతి చేసుకోవాలని నిర్ణయించుకున్నారని ఊహించండి మీరు కొనుగోలు చేసినప్పుడు మార్కం రేటు డెబ్బై ఐదు రూపాయల నుండి ఒక డాలర్ అంటే లావాదేవీని పూర్తి చేయడానికి మీకు డెబ్బై ఐదు వేల రూపాయలు అవసరం రవి దృశ్యాన్ని చిత్రించాడు నాకు అర్థమైంది కానీ నేను నా ఆర్డర్ చేసిన తర్వాత మారకం రేటు మారితే సరిగ్గా టీచర్ కొనసాగించాడు ఇప్పుడు మీ షిప్మెంట్ వచ్చే సమయానికి మారకం రేటు ఎనభై రూపాయలకు ఒక డాలర్కు మారిందని అనుకుందాం అదే నవలల కోసం చెల్లించడానికి మీకు ఇప్పుడు ఎనభై వేల రూపాయలు కావాలి ఈ పెరుగుదల అంటే ఈ పుస్తకాలను కొనుగోలు చేయడానికి మీ ఖర్చు పెరిగిందని ఇది మీ లాభ మార్జిన్లను ప్రభావితం చేస్తుందని అర్థం రవి ఆలోచనలో పడ్డాడు కాబట్టి మారుతున్న మార్కపు రేట్లు ఊహించని విధంగా నా ఖర్చులను పెంచగలవా ఖచ్చితంగా అని టీచర్ ధ్రువీకరించారు ఆస్ ఇన్ఆస్ఇరవే ఒక్క ప్రకారం వ్యాపారాలు తమ ఆర్థిక నివేదికలలో ఈ విదేశీ కరెన్సీ లావాదేవీలను తప్పనిసరిగా లెక్కించాలి మీరు మీ లావాదేవీలను రికార్డ్ చేసినప్పుడు మీరు వాటిని లావాదేవీ తేదీలో మారకం రేటుతో మొదట గుర్తిస్తారు అయితే ప్రతి రిపోర్టింగ్ వ్యవధి ముగింపులో మీరు ప్రస్తుత మారకపు ధరలను ఉపయోగించి నగదు స్వీకరించదగనవి మరియు చెల్లించవలసినవి వంటి ఈ విదేశీ కరెన్సీ ద్రవ్య వస్తువులను తిరిగి మూల్యాంకనం చేయాలి రవి ఒక ప్రశ్నతో చెయ్యి ఎత్తాడు మారకం రేటు నాకు అనుకూలంగా మారితే ఏమవుతుంది అద్భుతమైన విచారణ రవి అని టీచర్ బదిలిచ్చారు మారకం రేటు మెరుగుపడి మరింత అనుకూలంగా మారితే అది మీ ఖర్చులను తగ్గించవచ్చు ఉదాహరణకు మారకం రేటు డెబ్బై రూపాయల నుండి ఒక డాలర్కు తగ్గితే అదే నవలల సెట్ను కొనుగోలు చేయడానికి మీకు డెబ్బై వేల రూపాయలు మాత్రమే అవసరం ఈ సందర్భంలో మీరు విదేశీ మార్కపు లాభాలను గుర్తించవచ్చు ఇది మీ ఆర్థిక ఫలితాలను సానుకూలంగా ప్రభావితం చేస్తుంది రవి తల ఊపాడు మార్కపు ధరలను పర్యవేక్షించడం యొక్క ప్రాముఖ్యతను చూడటం ప్రారంభించాడు కాబట్టి నేను కొనుగోలు చేసినప్పుడు మాత్రమే కాకుండా ఆ తర్వాత క్రమం తప్పకుండా కూడా ఈ రేట్ల గురించి తెలుసుకోవాలి సరిగ్గా అన్నాడు గురువు గర్వంగా ఈ అవగాహన మీ విదేశీ కరెన్సీ నష్టాలను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది అదనంగా మీరు మీ ఆర్థిక నివేదికలను సిద్ధం చేసినప్పుడు కరెన్సీ హెచ్చుతగ్గులు మీ వ్యాపారాన్ని ఎలా ప్రభావితం చేస్తాయనే దాని గురించి స్పష్టమైన చిత్రాన్ని అందించడం ద్వారా ఏదైనా విదేశీ మారకపు లాభాలు లేదా నష్టాలను మీరు తప్పనిసరిగా బహిర్గతం చేయాలి ఆ టాపిక్ చూసి రవి ఆకర్షితుడయ్యాడు కాబట్టి నేను బహుళ కరెన్సీలలో లావాదేవీలను కలిగి ఉంటే నేను వాటన్నింటినీ ట్రాక్ చేయాలా ఖచ్చితంగా రవి అని టీచర్ ధృవీకరించారు ప్రతి విదేశీ కరెన్సీ లావాదేవీని ప్రత్యేకంగా లెక్కించాలి మరియు మారకపు రేటు హెచ్చుతగ్గుల ఆధారంగా లాభ లేదా నష్ట ప్రకటనలలో ఏవైనా సర్దుబాట్లను మీరు తప్పనిసరిగా గుర్తించాలి పాఠం కొనసాగుతుండగా ఉపాధ్యాయుడు విదేశీ మార్కపుధారులలో మార్పుల ప్రభావాలను అర్థం చేసుకోవడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు ఈ నష్టాలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా మీరు మీ బుక్ స్టోర్ లాభదాయకతను కాపాడుకోవచ్చు మరియు కరెన్సీ హెచ్చు తగ్గుల నుండి ఉత్పన్నమయ్యే ఏవైనా సంభావ్య సవాళ్లకు మీరు సిద్ధంగా ఉన్నారని నిర్ధారించుకోవచ్చు తరగతి ముగుస్తున్న కొద్దీ రవి ఇన్ ఇరవై ఒక్క గురించిన కొత్త జ్ఞానంతో సాధికారత పొంది గదిని విడిచిపెట్టాడు విదేశీ మారకపు ధరలలో మార్పుల ప్రభావాలను అర్థం చేసుకోవడం కేవలం అకౌంటింగ్ మాత్రమే కాదని అతను గ్రహించాడు ఇది అతని దుకాణం యొక్క ఆర్థిక ఆరోగ్యాన్ని కాపాడే సమాచార నిర్ణయాలు తీసుకోవడం ఈ జ్ఞానంతో అంతర్జాతీయ వాణిజ్యం యొక్క సంక్లిష్టతలను నావిగేట్ చేయడానికి రవి సన్నద్ధమయ్యాడని భావించాడు తన వ్యాపారం ఎప్పటికప్పుడు మారుతున్న ప్రపంచ ప్రకృతి దృశ్యంలో వృద్ధి చెందేలా చూసుకున్నాడు నోటిఫికేషన్లను పొందడానికి దయచేసి భాగస్వామ్యం చేయండి సభ్యత్వాన్ని పొందండి వ్యాఖ్యానించండి మరియు చిహ్నాన్ని నొక్కండి ఒక చల్లని మరియు గాలులతో కూడిన మధ్యాహ్నం పొడిగా ఉన్న కూడా మనోహరమైన కథలుగా మార్చడంలో పేరుగాంచిన తన అభిమాన ఉపాధ్యాయుడి నుండి మరొక జ్ఞానోదయమైన పాఠాన్ని ఎదురుచూస్తూ రవి ఆత్రంగా తరగతి గదిలోకి ప్రవేశించాడు ఈ రోజు టాపిక్ ఇన్ ఇరవై మూడు ఇది రుణ ఖర్చులతో వ్యవహరిస్తుంది రవి తన గురువు తన సంతకం కథనాలలో ఒకదాని ద్వారా ఈ భావనను ఎలా విప్పుతాడో చూడాలని ఆసక్తిగా ఉన్నాడు ఉపాధ్యాయుడు లోపలికి రాగానే హృదయపూర్వకంగా నవ్వుతూ తన విద్యార్థులను పలకరించాడు శుభ మధ్యాహ్నం అందరికీ ఈరోజు మేము రుణ ఖర్చుల ప్రపంచంలోకి ప్రవేశించబోతున్నాము ఊహించండి రవి మీరు మీ బుక్ స్టోర్లో కొత్త విభాగాన్ని నిర్మించడానికి రుణం తీసుకున్నారని సౌకర్యవంతమైన కుర్చీలు మరియు తాజా పుస్తకాలతో కూడిన షెల్ఫ్లతో హాయిగా చదివే ప్రదేశంగా ఉండవచ్చు ఈ కథనం డబ్బును రుణం తీసుకోవడానికి సంబంధించిన ఖర్చులను ఎలా లెక్కించాలో అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేస్తుంది రవి మామూలుగానే ఉత్సుకతతో సెటిల్ అయ్యాడు అరువు ఖర్చులు అంటే ఏమిటి సార్ తన వివరణ ప్రారంభించగానే గురువుగారి మొహం వెలిగిపోయింది రుణం తీసుకునే ఖర్చులు మీ బుక్స్టోర్ విస్తరణ వంటి ఆస్తికి ఆర్థిక సహాయం చేయడానికి మీరు రుణం తీసుకున్నప్పుడు మీకు కలిగే వడ్డీ మరియు ఇతర ఖర్చులను సూచిస్తాయి ఈ ఖర్చులలో రుణంపై వడ్డీ రుణదాతలకు చెల్లించే ఏవైనా రుసుములు మరియు కొన్నిసార్లు మీరు విదేశీ కరెన్సీలో రుణం తీసుకున్నట్లయితే అప్పులపై మారకం రేటు తేడాలు కూడా ఉండవచ్చు రవి ఆసక్తిగా నవ్వాడు కాబట్టి నేను నా పుస్తక దుకాణాన్ని విస్తరించడానికి రుణం తీసుకుంటే ఆ రుణంపై నేను చెల్లించే వడ్డీ రుణం తీసుకునే ఖర్చు అవుతుందా సరిగ్గా రవి అని నవ్వుతూ బదిలిచ్చారు టీచర్ కాని దానికి ఇంకా ఎక్కువ ఉంది ఆస్ ఇరవై మూడు ప్రకారం రుణం తీసుకునే ఖర్చులను వెంటనే ఖర్చు చేయాలా లేదా క్యాపిటలైజ్ చేయాలా అనేది కీలకమైన ప్రశ్న అంటే మీరు నిర్మిస్తున్న ఆస్తి ధరకు జోడించబడింది ఇది మీరు ఫైనాన్సింగ్ చేస్తున్న ఆస్తి రకాన్ని బట్టి ఉంటుంది అర్థం చేసుకోవాలనే ఆత్రుతతో రవి ముందుకు వంగాడు రుణ ఖర్చులను క్యాపిటలైజ్ చేయడం అంటే ఏమిటి గొప్ప ప్రశ్న అని అడిగాడు గురువు మీ పుస్తక దుకాణంలో ఆ కొత్త పఠన విభాగాన్ని నిర్మించడానికి మీరు పది లక్షల రూపాయల రుణం తీసుకున్నారని అనుకుందాం నిర్మాణానికి కొంత సమయం పడుతుంది బహుశా ఆరు నెలలు ఈ కాలంలో మీరు రుణంపై వడ్డీని చెల్లిస్తున్నారు ఆ వడ్డీని వెంటనే ఖర్చుగా గుర్తించే బదులు మీరు దానిని క్యాపిటలైజ్ చేయవచ్చు అంటే మీరు కొత్త విభాగం యొక్క మొత్తం ధరకు వడ్డీ ఖర్చులను జోడించవచ్చు రవి చెయ్యి ఎత్తాడు కాబట్టి నిర్మాణ కాలంలో నేను చెల్లించే వడ్డీ ఆస్తి ఖర్చులో భాగమవుతుందా సరిగ్గా అని టీచర్ ధ్రువీకరించారు ఇన్ ఆస్ ఇరవై మూడు ప్రకారం మీరు మీ బుక్ స్టోర్ యొక్క కొత్త విభాగం వంటి క్వాలిఫయింగ్ అసెట్ నిర్మాణానికి ఫైనాన్స్ చేయడానికి డబ్బు తీసుకుంటే నిర్మాణ కాలంలో మీరు భరించే వడ్డీ ఖర్చులు ఆస్తి ధరకు జోడించబడతాయి అంటే మీరు రుణం తీసుకునే ఖర్చులను ఆస్తి విలువలో భాగంగా గుర్తిస్తారు తక్షణ వ్యయంగా కాదు రవి ఒక్క క్షణం ఆలోచించాడు అర్హత కలిగిన ఆస్తి అంటే ఏమిటి సార్ మళ్లీ మంచి ప్రశ్న రవి అని టీచర్ స్పందించారు అర్హత పొందే ఆస్తి అంటే దాని ఉద్దేశించిన ఉపయోగం కోసం సిద్ధంగా ఉండటానికి గణనీయమైన సమయం పడుతుంది మీ విషయానికొస్తే కొత్త రీడింగ్ విభాగం ఒక క్వాలిఫయింగ్ ఆస్తిగా ఉంటుంది ఎందుకంటే ఇది నిర్మించడానికి నెలల సమయం పడుతుంది మరోవైపు మీరు ఎక్కువ పుస్తకాలు లేదా చిన్న పరికరాలను కొనుగోలు చేయడానికి మాత్రమే రుణం తీసుకున్నట్లయితే అవి వెంటనే ఉపయోగించబడే ఆస్తులు కాదు అలాంటప్పుడు రుణ ఖర్చులు వెంటనే ఖర్చు చేయబడతాయి రవి తల ఊపాడు కాన్సెప్ట్ గ్రహించడం మొదలుపెట్టాడు కాబట్టి నేను సమయం తీసుకునే ఏదైనా నిర్మాణాన్ని చేస్తుంటే రుణం తీసుకునే ఖర్చులను నేను పెట్టుబడిగా తీసుకుంటాను కానీ అది వెంటనే ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నట్లయితే నేను రుణ ఖర్చులను ఖర్చు చేస్తాను సరిగ్గా చెప్పాలంటే అన్నాడు గురువు గర్వంగా ఇప్పుడు మరో ముఖ్యమైన విషయం ఉంది నిర్మాణం పూర్తయిన తర్వాత మీరు రుణ ఖర్చులను క్యాపిటలైజ్ చేయడం మానేస్తారు ఆ సమయం నుండి రుణంపై తదుపరి వడ్డీ చెల్లింపులు లాభ మరియు నష్ట ప్రకటనలో ఖర్చుగా పరిగణించబడతాయి రవి మరో ప్రశ్న లేవనెత్తాడు నిర్మాణం ఆలస్యమైతే ఏమవుతుంది నేను ఇప్పటికీ రుణ ఖర్చులను క్యాపిటలైజ్ చేస్తున్నానా టీచర్ రవి దృష్టికి నవ్వింది అద్భుతమైన ప్రశ్న చెడు వాతావరణం లేదా నియంత్రణ ఆమోదాలు వంటి మీ నియంత్రణకు మించిన కారణాల వల్ల నిర్మాణం ఆలస్యమైతే మీరు రుణం తీసుకునే ఖర్చులను పెట్టుబడిగా పెట్టడం కొనసాగిస్తారు అయితే పేలవమైన ప్రాజెక్ట్ నిర్వహణ వంటి జాప్యం మీ నియంత్రణలో ఉంటే ఆ సమయంలో మీరు క్యాపిటలైజ్ చేయడం ఆపివేయండి ఇంత సూటిగా అనిపించే అంశంలో ఇన్ని పొరలు ఎలా ఉంటాయో అని రవి ఆకర్షితుడయ్యాడు కాబట్టి ఇన్ ఆస్ ఇరవై మూడు నేను ఫైనాన్సింగ్ చేసే స్వభావం మరియు ఆస్తి ఉపయోగం కోసం సిద్ధంగా ఉన్న సమయం ఆధారంగా రుణం తీసుకునే ఖర్చులను ఎలా లెక్కించాలో అర్థం చేసుకోవడంలో నాకు సహాయం చేస్తుంది సరిగ్గా రవి అన్నాడు టీచర్ ప్రకాశిస్తూ సముచితమైనప్పుడు రుణ ఖర్చులను క్యాపిటలైజ్ చేయడం ద్వారా మీ ఆర్థిక నివేదికలు మీ ఆస్తుల యొక్క నిజమైన ధరను ఖచ్చితంగా ప్రతిబింబించేలా చూసుకోండి ఇది ముఖ్యమైనది ఎందుకంటే ఇది మీ ఆర్థిక నివేదికలను చదివే ఎవరికైనా అది పెట్టుబడిదారులు రుణదాతలు లేదా ఇతర వాటాదారులకు స్పష్టమైన చిత్రాన్ని ఇస్తుంది పాఠం ముగేయడంతో రవీన్ ఇరవై మూడు గురించి లోతైన అవగాహనతో సాధికారత పొందిన అనుభూతిని పొంది తరగతి గదిని విడిచిపెట్టాడు రుణం తీసుకునే ఖర్చులను లెక్కించడం కేవలం వడ్డీ చెల్లింపులను నిర్వహించడం మాత్రమే కాదని అతను గ్రహించాడు ఇది అతని ఆర్థిక నివేదికలు అతని పుస్తక దుకాణం యొక్క అభివృద్ధి యొక్క పూర్తి కథను చెప్పాయని నిర్ధారించడం ఈ జ్ఞానంతో రవి తన వ్యాపారాన్ని ఆర్థికంగా మంచి పద్ధతిలో విస్తరించడంలో సహాయపడే సమాచారంతో నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు నోటిఫికేషన్లను పొందడానికి దయచేసి భాగస్వామ్యం చేయండి సభ్యత్వాన్ని పొందండి వ్యాఖ్యానించండి మరియు బెల్చిహ్నాన్ని నొక్కండి ఒక ప్రకాశవంతమైన మరియు ఉల్లాసమైన ఉదయం క్లిష్టమైన విషయాలను ఆకర్షణీయమైన కథలుగా మార్చడంలో ప్రసిద్ధి చెందిన తన అభిమాన ఉపాధ్యాయుడి నుండి రోజు పాఠాన్ని గ్రహించాలనే ఆసక్తితో రవి తరగతి గదిలోకి ప్రవేశించాడు నేటి అంశం ఇండ్ ఆస్ ఇరవై నాలుగు ఇది సంబంధిత పార్టీ ప్రకటనలపై దృష్టి సారిస్తుంది ఈ కాన్సెప్ట్ని తన గురువుగారు కథాకథనం ద్వారా ఎలా వివరిస్తారో చూడాలని రవి ఆసక్తిగా ఉన్నాడు ఉపాధ్యాయుడు గదిలోకి ప్రవేశించినప్పుడు అతను విద్యార్థులను హృదయపూర్వకంగా నవ్వుతూ పలకరించాడు అందరికీ శుభోదయం ఈరోజు మేము సంబంధిత పార్టీ లావాదేవీల ప్రపంచాన్ని మరియు ఆర్థిక రిపోర్టింగ్లో ప్రదర్శకత యొక్క ప్రాముఖ్యతను అన్వేషించబోతున్నాము ఊహించుకుందాం రవి మీరు ఒక ప్రముఖ పుస్తక దుకాణం యజమాని మరియు మీరు కుటుంబ సభ్యులతో వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నారు సంబంధిత పార్టీ బహిర్గతం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి కథనం మాకు సహాయం చేస్తుంది రవి ఆసక్తిగా తన సీటులో స్థిరపడ్డాడు సంబంధిత పార్టీ లావాదేవీలు అంటే మీ ఉద్దేశం ఏమిటి సార్ ఉపాధ్యాయుడు ఇలా ప్రారంభించాడు రెండు పార్టీలు వారి వ్యాపార లావాదేవీలను ప్రభావితం చేసే విధంగా కనెక్ట్ అయినప్పుడు సంబంధిత పార్టీ లావాదేవీలు జరుగుతాయి ఇది కుటుంబ సంబంధాలు యాజమాన్య ఆసక్తులు లేదా నియంత్రణ ద్వారా కావచ్చు ఉదాహరణకు మీరు మీ మామయ్యకు చెందిన ప్రచురణ సంస్థ నుండి పుస్తకాలను కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంటే ఆ లావాదేవీ సంబంధిత పార్టీ లావాదేవీగా పరిగణించబడుతుంది అర్థం కావడం ప్రారంభించి నవ్వాడు రవి కాబట్టి ఇది ప్రత్యేక సంబంధాన్ని కలిగి ఉన్న పార్టీలను కలిగి ఉన్న లావాదేవీల గురించి సరిగ్గా అని టీచర్ ధృవీకరించారు ఆస్ ఇరవై నాలుగు ప్రకారం పదశకతను నిర్ధారించడానికి వ్యాపారాలు తప్పనిసరిగా ఈ సంబంధిత పార్టీ లావాదేవీలను బహిర్గతం చేయాలి ఇది ముఖ్యమైనది ఎందుకంటే సంబంధిత పార్టీలు సంబంధం లేని పార్టీల వలె అదే నిబంధనలపై పనిచేయకపోవచ్చు ఉదాహరణకు మీరు వేరుక పబ్లిషర్ నుండి పొందేదానికంటే మీ మామ నుండి మీరు మంచి ఒప్పందాన్ని పొందవచ్చు ఇది మీ ఆర్థిక నివేదికల సరసతను ప్రభావితం చేస్తుంది రవి ఒక్క క్షణం ఆలోచించాడు నేను సంబంధిత పార్టీ లావాదేవీలను కలిగి ఉంటే నేను ఎలాంటి బహిర్గతం చేయాలి ఉపాధ్యాయుడు కొనసాగించాడు మీరు సంబంధిత పార్టీతో సంబంధం యొక్క స్వభావం జరిగిన లావాదేవీలు మరియు ప్రమేయం ఉన్న మొత్తాలను బహిర్గతం చేయాలి ఆర్థిక నివేదికల వినియోగదారులు ఈ లావాదేవీలు మీ వ్యాపారాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకోవడానికి తగినంత సమాచారాన్ని అందించడం చాలా అవసరం మరింత నేర్చుకోవాలనే తపనతో రవి చెయ్యి ఎత్తాడు ఒక ఉదాహరణ చెప్పగలరా సార్ ఖచ్చితంగా రవి ఉపాధ్యాయుడు అతని ఉత్సాహానికి సంతోషిస్తూ బదులిచ్చాడు మీరు మీ మేనమామ పబ్లిషింగ్ కంపెనీకి పదివేల రూపాయల విలువైన పుస్తకాలను అమ్మి మీ బుక్ స్టోర్లో ప్రమోషనల్ సపోర్ట్కి బదులుగా ఐదు వేల రూపాయలు అందుకున్నారని అనుకుందాం మీ ఆర్థిక నివేదికలలో మీరు మీ మామతో మీ సంబంధం యొక్క స్వభావం జరిగిన లావాదేవీలు మరియు వాటి ద్రవ్య విలువను బహిర్గతం చేస్తారు ఈ విధంగా మీ ఆర్థిక నివేదికలను చూసే ఎవరైనా మీరు సంబంధిత పార్టీతో లావాదేవీలు జరిపినట్లు చూస్తారు మరియు ఈ లావాదేవీలు న్యాయబద్ధంగా జరిగాయో లేదో అంచనా వేయగలరు రవి ఈ వెల్లడి యొక్క ప్రాముఖ్యతను చూడటం ప్రారంభించాడు కాబట్టి ఇది కేవలం సంఖ్యలను నివేదించడం మాత్రమే కాదు ఇది ప్రతిదీ ప్రదర్శకంగా మరియు అర్థమయ్యేలా చూసుకోవడమేనా సరిగ్గా రవి అన్నాడు టీచర్ గర్వంగా పెట్టుబడిదారులు రుణదాతలు మరియు కస్టమర్లతో సహా వాటాదారులతో నమ్మకాన్ని పెంపొందించడంలో పారదర్శకత కీలకం సంబంధిత పార్టీ లావాదేవీల గురించి వారికి తెలిస్తే వారు మీ వ్యాపారం గురించి సమాచార నిర్ణయాలు తీసుకోగలరు రవి సంభావ్య చిక్కులను ఆలోచించాడు నేను ఈ లావాదేవీలను బహిర్గతం చేయకుంటే ఏమీ చేయాలి అప్పుడు ఏమవుతుంది గురువుగారి భావాలు గంభీరంగా మారాయి మీరు సంబంధిత పార్టీ లావాదేవీలను బహిర్గతం చేయడంలో విఫలమైతే అది తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది ఇది మీ ఆర్థిక నివేదికలు తప్పుదారి పట్టించేలా ఉన్నాయనే అభిప్రాయాన్ని సృష్టించవచ్చు ఇది మీ ప్రతిష్టను దెబ్బతీస్తుంది మరియు వాటాదారులతో నమ్మకాన్ని దెబ్బతీస్తుంది రెగ్యులేటరీ అధికారులు కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంటారు మరియు బహిర్గతం చేసే అవసరాలను పాటించడంలో విఫలమైతే జరిమానాలు విధించబడతాయి ఈ కాన్సెప్ట్కి ఉన్న ప్రాధాన్యతను గ్రహించి రవి నవ్వాడు కాబట్టి సంబంధిత పార్టీ బహిర్గతం కేవలం లాంఛనమే కాదు ఆర్థిక నివేదికల సమగ్రతకు అవి కీలకం ఖచ్చితంగా గురువు ధ్రువీకరించారు సంబంధిత పార్టీ లావాదేవీలన్నీ సరిగ్గా బహిర్గతం చేయబడిందని నిర్ధారించుకోవడం ద్వారా మీరు మీ వ్యాపార ప్రతిష్టను కాపాడుకుంటారు మరియు మీ ఆర్థిక నివేదికలో జవాబుదారితనాన్ని ప్రోత్సహిస్తారు పాఠం ముగిసే సమయానికి ఇండ్ ఆస్ ఇరవై నాలుగు గురించి జ్ఞానోదయం పొందిన రవి క్లాస్రూమ్ నుండి నిష్క్రమించాడు సంబంధిత పార్టీ లావాదేవీలు తన బుక్ స్టోర్ ఆర్థిక నివేదికలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని మరియు నమ్మకం మరియు విశ్వసనీయతను కాపాడుకోవడానికి ప్రదర్శకత చాలా ముఖ్యమైనదని అతను అర్థం చేసుకున్నాడు ఈ జ్ఞానంతో రవి తన వ్యాపారాన్ని నైతికంగా మరియు బాధ్యతాయుతంగా నిర్వహించడానికి సన్నద్ధమయ్యాడని భావించాడు అతను తన ఆర్థిక లావాదేవీలలో ఎల్లప్పుడూ చిత్తశుద్ధికి మొదటి స్థానంలో ఉండేలా చూసుకున్నాడు నోటిఫికేషన్లను పొందడానికి దయచేసి భాగస్వామ్యం చేయండి సభ్యత్వాన్ని పొందండి వ్యాఖ్యానించండి మరియు చిహ్నాన్ని నొక్కండి ఒక ప్రకాశవంతమైన మరియు ఎండ మధ్యాహ్న సమయంలో క్లిష్టమైన విషయాల చుట్టూ ఆకర్షణీయమైన కథనాలను నేయగల సామర్థ్యంతో ప్రసిద్ధి చెందిన తన అభిమాన ఉపాధ్యాయుడి నుండి నేర్చుకోవాలనే ఆసక్తితో రవి తన తరగతి గదిలోకి నడిచాడు నేటి పాఠం ఇన్ ఆస్ ఇంద్ పై దృష్టి సారించింది ఇది ప్రత్యేక ఆర్థిక ప్రకటనలతో వ్యవహరిస్తుంది తన గురువుగారు ఈ అంశాన్ని కథాకథనం ద్వారా ఎలా తెరపైకి తెస్తారో చూడాలని రవి ఆసక్తిగా ఉన్నాడు ఉపాధ్యాయుడు గదిలోకి ప్రవేశించినప్పుడు అతను తన విద్యార్థులను ఉత్సాహంగా పలకరించాడు శుభమధ్యాహ్నం అందరికీ ఈరోజు మేము ప్రత్యేక ఆర్థిక నివేదికల ప్రపంచాన్ని పరిశోధించబోతున్నాము ఊహించుకుందాం రవి మీరు విజయవంతమైన పుస్తక దుకాణాన్ని కలిగి ఉన్నారనీ మరియు కాలక్రమేణా మీరు అనుబంధ సంస్థగా ఒక చిన్న ప్రచురణ సంస్థను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు ప్రత్యేక ఆర్థిక నివేదికల వెనుక ఉన్న ప్రాముఖ్యత మరియు సూత్రాలను అర్థం చేసుకోవడానికి కథ మాకు సహాయం చేస్తుంది రవి తన సీటులో సెటిల్ అయ్యాడు ఆ దృశ్యాన్ని చూసి ఆసక్తిగా ఉన్నాడు కాబట్టి ప్రత్యేక ఆర్థిక నివేదికల ద్వారా మీరు అర్థం ఏమిటి సార్ ఉపాధ్యాయుడు చిరునవ్వు నవ్వి ఇలా ప్రారంభించాడు మీ పుస్తక దుకాణం వంటి దాని అనుబంధ సంస్థలు లేదా ఇతర సంస్థలతో సంబంధం లేకుండా నిర్వహించే ఒక ఇంటిటీ రూపొందించిన ఆర్థిక నివేదికలే ప్రత్యేక ఆర్థిక నివేదికలు మా విషయంలో మీకు బుక్ స్టోర్ మరియు పబ్లిషింగ్ హౌస్ ఉన్నప్పటికీ ప్రతిదానికి సంబంధించిన ఆర్థిక నివేదికలు విడిగా తయారు చేయబడతాయి ఇది ప్రతి వ్యాపారం యొక్క పనితీరు మరియు ఆర్థిక స్థితిని స్వతంత్రంగా చూడటానికి మిమ్మల్ని అనుమతిస్తుంది కాన్సెప్ట్ని గ్రహించడానికి ప్రయత్నిస్తూ రవి తల ఊపాడు కాబట్టి నేను నా బుక్ స్టోర్ మరియు నా పబ్లిషింగ్ హౌస్ కోసం వేర్వేరు ఆర్థిక నివేదికలను సిద్ధం చేస్తే ప్రతి ఒక్కరూ తమ ఆర్థిక స్థితిని కలపకుండా ఎలా పనిచేస్తున్నారో నేను అంచనా వేగలను సరిగ్గా అని టీచర్ ధ్రువీకరించారు ప్రత్యేక ఆర్థిక నివేదికలను సిద్ధం చేయడం ద్వారా మీరు ప్రతి సంస్థ యొక్క లాభదాయకత ఆస్తులు మరియు బాధ్యతలను అంచనా వేయవచ్చు ప్రతి వ్యాపారం యొక్క ఆర్థిక ఆరోగ్యం గురించి నిర్ణయం తీసుకోవడానికి మరియు అర్థం చేసుకోవడానికి ఇది చాలా ముఖ్యం ఉదాహరణకు మీ పుస్తక దుకాణం అభివృద్ధి చెందుతున్నప్పటికీ మీ ప్రచురణ సంస్థ కష్టాల్లో ఉంటే ఒకదాని యొక్క ఆర్థిక ఫలితాలు మరొకదానిపై ప్రభావం చూపకుండా సర్దుబాట్ల అవసరాన్ని మీరు గుర్తించవచ్చు రవి మరింత స్పష్టత కోసం ఆతృతగా చెయ్యి ఎత్తాడు నా ప్రత్యేక ఆర్థిక నివేదికలలో నేను ఏ నిర్దిష్ట సమాచారాన్ని చేర్చాలి సర్ గొప్ప ప్రశ్న రవి అని టీచర్ బదిలిచ్చారు ప్రత్యేక ఆర్థిక నివేదికలలో మీరు మీ ఆస్తులు బాధ్యతలు ఈక్విటీ ఆదాయం మరియు ప్రతి ఏంటిటీ ఖర్చులను చేర్చాలి మీరు సబ్సిడరీలలో మీ పెట్టుబడులను ఖర్చుతో గుర్తిస్తారు మరియు అనుబంధ సంస్థ నుండి స్వీకరించబడిన ఏవైనా డివిడెండ్లు మీ ఆదాయ ప్రకటనలో గుర్తించబడతాయి ఇది మీ బుక్ స్టోర్ మరియు మీ పబ్లిషింగ్ హౌస్ విడివిడిగా ఆర్థిక స్థితి గురించి స్పష్టమైన చిత్రాన్ని అందిస్తుంది రవి ఒక్క క్షణం ఆలోచించి ఏం కన్సాలిడేషన్ గురించి అనుబంధ సంస్థలతో వ్యాపారాల గురించి మాట్లాడేటప్పుడు ఏకీకృత ఆర్థిక నివేదికల గురించి నేను తరచుగా వింటుంటాను టీచర్ రవి ఉత్సుకతకి సంతోషించి నవ్వాడు మీరు చెప్పింది నిజమే ఏకీకృత ఆర్థిక నివేదికలు మాత్రూ సంస్థ మరియు దాని అనుబంధ సంస్థల ఆర్థిక ఫలితాలను ఒక సమగ్ర నివేదికగా మిళితం చేస్తాయి ఏదేమైనా ప్రత్యేక ఆర్థిక నివేదికలు ప్రతి సంస్థ యొక్క వ్యక్తిగత పనితీరుపై దృష్టి పెడతాయి మీ వ్యాపారంలోని ప్రతి భాగం యొక్క నిర్దిష్ట సహకారాలను అర్థం చేసుకోవాలనుకునే వాటాదారులకు ఇది ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది రవి ఈ విధానం యొక్క చిక్కులను ఆలోచించాడు కాబట్టి స్పష్టత మరియు పారదర్శకత కోసం ప్రత్యేక ఆర్థిక నివేదికలు అవసరమా ఖచ్చితంగా అని టీచర్ ధృవీకరించారు వారు ప్రతి ఇంటిటి పనితీరు గురించి ముఖ్యమైన సమాచారాన్ని వాటాదారులకు అందిస్తారు మరియు ఆర్థిక నివేదిక స్పష్టంగా మరియు అర్థమయ్యేలా నిర్ధారించడంలో సహాయపడతారు మీరు పెట్టుబడిదారులను ఆకర్షించాలని రుణాలను పొందాలని లేదా మీ వ్యాపార వ్యూహాన్ని విశ్లేషించాలని చూస్తున్న సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది చాలా కీలకం పాఠం పురోగమిస్తున్నప్పుడు ఉపాధ్యాయుడు ఇంద్ ఆస్ఇరవేడుకి కట్టుబడి ఉండటం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు ప్రత్యేక ఆర్థిక నివేదికలను సిద్ధం చేయడం ద్వారా మీరు జవాబుదారితనం మరియు పారదర్శకతను ప్రోత్సహిస్తారు ఖచ్చితమైన ఆర్థిక సమాచారం ఆధారంగా మీ వాటాదారులకు సమాచారం ఇవ్వడానికి వీలు కల్పిస్తారు క్లాస్ ముగిసే సమయానికి రవికి ఇండ్ ఆస్ ఇరవై ఏడు గురించి జ్ఞానోదయం కలిగింది తన బుక్ స్టోర్ మరియు పబ్లిషింగ్ హౌస్ కోసం విడివిడిగా ఫైనాన్షియల్ స్టేట్మెంట్లను సిద్ధం చేయడం ద్వారా ప్రతి వ్యాపారం యొక్క ఆర్థిక ఆరోగ్యాన్ని స్వతంత్రంగా అంచనా వేయవచ్చని అతను అర్థం చేసుకున్నాడు ఈ పరిజ్ఞానంతో రవి తన ఆర్థిక నివేదికలో ప్రదర్శకత మరియు స్పష్టతను కొనసాగిస్తూ బహుళ వ్యాపారాలను నిర్వహించడంలో సంక్లిష్టతలను నావిగేట్ చేయగలనని నిర్ధారించుకోవడం ద్వారా తన సంస్థలను సమర్థవంతంగా నిర్వహించే అధికారం పొందాడు నోటిఫికేషన్లను పొందడానికి దయచేసి భాగస్వామ్యం చేయండి సభ్యత్వాన్ని పొందండి వ్యాఖ్యానించండి మరియు బెల్చిహ్నాన్ని నొక్కండి వర్షం కురుస్తున్న మధ్యాహ్నం తరగతి గది కిటికీల మీద చుక్కలు నాట్యం చేస్తున్నప్పుడు క్లిష్టమైన అంశాలను ఆకట్టుకునే కథనాలుగా మార్చే బహుమతిని కలిగి ఉన్న తన అభిమాన ఉపాధ్యాయుడి నుండి మరొక ఆకర్షణీయమైన పాఠం కోసం ఎదురుచూస్తూ రవి సుపరిచితమైన ప్రదేశంలోకి అడుగు పెట్టాడు నేటి పాఠం అసోసియేట్స్ మరియు జాయింట్ వెంచర్స్లో పెట్టుబడులను సూచించే ఇన్ ఆస్ ఇరవై ఎనిమిది చుట్టూ తిరుగుతుంది తన గురువు ఈ విషయాన్ని కథాకథనం ద్వారా ఎలా తెరకెక్కిస్తాడో చూడాలని రవి ఆసక్తిగా ఉన్నాడు ఉపాధ్యాయుడు లోపలికి ప్రవేశించగానే అతను తన విద్యార్థులను హృదయపూర్వకంగా నవ్వుతూ పలకరించాడు శుభమధ్యాహ్నం అందరికీ ఈరోజు మేము అసోసియేట్లు మరియు జాయింట్ వెంచర్లలో పెట్టుబడుల భావనను అన్వేషిస్తాము మీరు రవి మీ పుస్తక దుకాణాన్ని విజయవంతంగా స్థాపించారని ఊహించండి మరియు ఇప్పుడు మీరు మీ స్టోర్లో కాఫీ కార్నర్ను తెరవడానికి మరొక స్థానిక వ్యాపారంతో భాగస్వామ్యాన్ని పరిశీలిస్తున్నారు ఈ భాగస్వామ్యం నేటి అంశానికి అద్భుతమైన ఉదాహరణగా ఉపయోగపడుతుంది ఆ ఆలోచనతో రవి కళ్ళు మెరిశాయి కాబట్టి మీరు అసోసియేట్లు మరియు జాయింట్ వెంచర్లు అంటే ఏమిటి సార్ ఉపాధ్యాయుడు ప్రారంభించాడు అసోసియేట్ అనేది మరొక కంపెనీ గణనీయమైన ప్రభావాన్ని కలిగి ఉన్న సంస్థ సాధారణంగా ఓటింగ్ శక్తిలో ఇరవై నుండి యాభై శాతం యాజమాన్యం ద్వారా ప్రాతినిధ్యం వహిస్తుంది దీనికి విరుద్ధంగా జాయింట్ వెంచర్ అనేది ఒక నిర్దిష్ట ప్రాజెక్టును చేపట్టడానికి రెండు లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు కలిసి ఆ పై నియంత్రణను పంచుకునే భాగస్వామ్యం మా విషయంలో మీ బుక్ స్టోర్ మరియు కాఫీ షాప్ జాయింట్ వెంచర్గా ఉంటాయి రవి ఆసక్తిగా ముందుకు వంగాడు కాఫీ కార్నర్లో నా పెట్టుబడికి నేను ఎలా లెక్కిస్తాను గొప్ప ప్రశ్న రవి అని టీచర్ బదిలిచ్చారు మీరు అసోసియేట్ లేదా జాయింట్ వెంచర్లో పెట్టుబడి పెట్టినప్పుడు మీరు ఈక్విటీ పద్ధతిని ఉపయోగించి దానికి ఖాతా వేస్తారు దీని అర్థం మీరు మొదట ఖర్చుతో పెట్టుబడిని గుర్తిస్తారు ఆ తర్వాత అసోసియేట్ లేదా జాయింట్ వెంచర్ యొక్క లాభం లేదా నష్టంలో మీ వాటాను ప్రతిబింబించేలా మీరు పెట్టుబడిని మోస్తున్న మొత్తాన్ని సర్దుబాటు చేస్తారు ఉదాహరణకు కాఫీ కార్నర్ లాభం పొందినట్లయితే మీరు మీ ఆర్థిక నివేదికలలో మీ పెట్టుబడి విలువను పెంచుతారు కాన్సెప్ట్ని గ్రహించడానికి ప్రయత్నిస్తూ రవి తల ఊపాడు కాబట్టి కాఫీ కార్నర్ ఒక లక్ష రూపాయల లాభాన్ని సంపాదించి దానిలో యాభై శాతం నా స్వంతం చేసుకుంటే నా పుస్తకాలలో అదనంగా యాభై వేల రూపాయలు గుర్తిస్తానా సరిగ్గా టీచర్ ఉత్సాహంతో ధూవీకరించారు దీనికి విరుద్ధంగా కాఫీ కార్నర్ నష్టాన్ని కలిగిస్తే తదనుగుణంగా మీరు మీ పెట్టుబడి మొత్తాన్ని తగ్గించుకుంటారు ఈ పద్ధతి మీ ఆర్థిక నివేదికలలో అసోసియేట్ లేదా జాయింట్ వెంచర్ పనితీరును ప్రతిబింబిస్తుంది మీ పెట్టుబడి విలువకు మరింత ఖచ్చితమైన చిత్రాన్ని ఇస్తుంది రవి మరింత స్పష్టత కోసం ఆతృతగా చెయ్యి ఎత్తాడు డివిడెండ్ గురించి ఏమిటి అది ఎలా పనిచేస్తుంది మరో అద్భుతమైన ప్రశ్న అని టీచర్ బదిలిచ్చారు కాఫీ కార్నర్ డివిడెండ్లను పంపిణీ చేస్తే మీరు మీ ఆర్థిక నివేదికలలో ఆ డివిడెండ్లను ఆదాయంగా గుర్తిస్తారు అయితే మీరు అందుకున్న డివిడెండ్ల కోసం మీ పెట్టుబడిని మోస్కెళ్లే మొత్తాన్ని సర్దుబాటు చేయరు ఎందుకంటే అవి ఇప్పటికే లెక్కించబడిన లాభాల పంపిణీ అలాంటి భాగస్వామ్యం వల్ల కలిగే చిక్కుల గురించి రవి ఆలోచించాడు కాబట్టి ఈక్విటీ పద్ధతిని ఉపయోగించడం ద్వారా కాఫీ కార్నర్లో నా పెట్టుబడి పనితీరును పూర్తిగా నా ఆర్థిక నివేదికల్లోకి చేర్చకుండానే నేను ప్రదర్శించగలుగుతున్నానా సరిగ్గా చెప్పాలంటే రవి అని టీచర్ ధ్రువీకరించారు ఈ విధానం మీ ఆర్థిక నివేదికలను స్పష్టంగా మరియు అర్థవంతంగా ఉంచడం ద్వారా అసోసియేట్ లేదా జాయింట్ వెంచర్ యొక్క లాభాలు లేదా నష్టాలలో మీ వాటాను ప్రతిబింబించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది అసోసియేట్ లేదా జాయింట్ వెంచర్ స్వతంత్రంగా పనిచేసేటప్పుడు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాని మీ మొత్తం ఆర్థిక ఆరోగ్యానికి ఇప్పటికీ ముఖ్యమైనది పాఠం పురోగమిస్తున్నప్పుడు సహచరులు మరియు జాయింట్ వెంచర్ల గురించి సంబంధిత సమాచారాన్ని బహిర్గతం చేయడం యొక్క ప్రాముఖ్యతను ఉపాధ్యాయుడు హైలైట్ చేశారు అసోసియేట్ లేదా జాయింట్ వెంచర్తో మీ సంబంధం యొక్క స్వభావం పెట్టుబడి మొత్తం మరియు లాభాలు లేదా నష్టాలలో మీ వాటా గురించి మీరు తప్పనిసరిగా వివరాలను బహిర్గతం చేయాలి ఈ ప్రదర్శకత మీ ఆర్థిక స్థితిపై ఈ పెట్టుబడుల ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి వాటాదారులకు సహాయపడుతుంది రవికి తనలో స్పష్టత కొట్టుకుపోయింది కాబట్టి ఆస్ ఇరవై ఎనిమిది ఈ పెట్టుబడులను ఎలా లెక్కించాలో నాకు మార్గనిర్దేశం చేయడమే కాకుండా రిపోర్టింగ్లో పారదర్శకత యొక్క ప్రాముఖ్యతను కూడా నొక్కి చెబుతుంది సరిగ్గా అన్నాడు గురువు గర్వంగా ఆస్ ఇరవై ఎనిమిది సూత్రాలను అనుసరించడం ద్వారా మీ ఆర్థిక నివేదికలు మీ పెట్టుబడులపై న్యాయమైన దృక్పథాన్ని కలిగి ఉన్నాయని మీరు నిర్ధారిస్తారు ఇది వాటాదారులకు సమాచారం ఇవ్వడానికి వీలు కల్పిస్తుంది క్లాస్ ముగిసే సమయానికి రవి అసోసియేట్స్ మరియు జాయింట్ వెంచర్లలో పెట్టుబడుల భావన నుండి ప్రేరణ పొంది తరగతి గదిని విడిచిపెట్టాడు భాగస్వామ్యాల్లోకి ప్రవేశించడం తన పుస్తక దుకాణాన్ని మెరుగుపరచడమే కాకుండా ఆర్థిక నివేదికల గురించి విలువైన అంతర్దృష్టులను అందించగలదని అతను గ్రహించాడు ఈ జ్ఞానంతో రవి తన ఆర్థిక వ్యవహారాలలో ప్రదర్శకత మరియు ఖచ్చితత్వాన్ని కొనసాగిస్తూ కొత్త వ్యాపార అవకాశాలను అన్వేషించడానికి సన్నద్ధమయ్యాడు నోటిఫికేషన్లను పొందడానికి దయచేసి భాగస్వామ్యం చేయండి సభ్యత్వాన్ని పొందండి వ్యాఖ్యానించండి మరియు బైల్చిహ్నాన్ని నొక్కండి సందడిగా ఉన్న మధ్యాహ్నం సంక్లిష్టమైన సబ్జెక్టులను ఆకర్షణీయమైన కథలుగా మార్చడంలో పేరుగాంచిన తన అభిమాన ఉపాధ్యాయుడి నుండి మరొక ఆకర్షణీయమైన పాఠం కోసం ఉత్సాహంతో నిండిన రవి తన తరగతి గదిలోకి నడిచాడు ఈరోజు టాపిక్ ఇన్ ఆస్ ఇరవై తొమ్మిది ఇది అధిక ద్రవ్యోల్బణ ఆర్థిక వ్యవస్థలలో ఫైనాన్షియల్ రిపోర్టింగ్తో వ్యవహరిస్తుంది తన గురువు ఈ క్లిష్టమైన విషయాన్ని కథనంలో ఎలా నేస్తారో చూడాలని రవి ఆసక్తిగా ఉన్నాడు ఉపాధ్యాయుడు గదిలోకి ప్రవేశించినప్పుడు అతను తన విద్యార్థులను ప్రకాశవంతమైన చిరునవ్వుతో పలకరించాడు శుభమధ్యాహ్నం అందరికీ ఈరోజు మేము అధిక ద్రవ్యోల్బణం యొక్క చమత్కార భావనను మరియు అది ఆర్థిక నివేదికలను ఎలా ప్రభావితం చేస్తుందో విశ్లేషిస్తాము ఊహించుకుందాం రవి మీరు ఇన్ఫ్లాషియా అనే కాల్పనిక దేశంలో నివసిస్తున్నారని ఇక్కడ ధరలు వేగంగా పెరుగుతున్నాయని మరియు కరెన్సీ ఆశ్చర్యకరమైన రేటుతో విలువను కోల్పోతున్నదని ఊహించుకుందాం ఈ దృశ్యం ఆస్ ఇరవై తొమ్మిది యొక్క సూత్రాలను అర్థం చేసుకోవడంలో మాకు సహాయపడుతుంది రవి ఆసక్తిగా వంగిపోయాడు అధిక ద్రవ్యోల్బణం అంటే ఏమిటి సార్ ఉపాధ్యాయుడు ఇలా ప్రారంభించాడు ద్రవ్యోల్బణం రేటు నిర్దిష్ట థ్రెషోల్డ్ను అధిగమించినప్పుడు తరచుగా మూడు సంవత్సరాలలో దాదాపు వంద శాతం లేదా అంతకంటే ఎక్కువగా పరిగణించబడుతుంది అటువంటి పరిస్థితిలో డబ్బు యొక్క కొనుగోలు శక్తి త్వరగా క్షీణిస్తుంది ఆర్థిక లావాదేవీలు చేయడం మరియు నివేదించడం చాలా సవాలుగా ఉంటుంది ఇన్ఫ్లేషియాలో ప్రతి కొన్ని వారాలకు ఒక రొట్టె ధర రెట్టింపు అవుతుందని మీరు గమనించవచ్చు ఆ ఆలోచన రాగానే రవి కళ్ళు చెమర్చాయి అది అస్తవ్యస్తంగా ఉంది కాదు ఇది ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ను ఎలా ప్రభావితం చేస్తుంది అద్భుతమైన ప్రశ్న అని టీచర్ బదిలిచ్చారు ఆర్థిక వ్యవస్థ అధిక ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొన్నప్పుడు సాంప్రదాయ ఆర్థిక నివేదిక పద్ధతులు సరిపోవు ఇన్ ఆస్ ఇరవై తొమ్మిది ప్రకారం అధిక ద్రవ్యోల్బణ ఆర్థిక వ్యవస్థలలో పనిచేసే సంస్థలు మారుతున్న డబ్బు విలువను ప్రతిబింబించేలా తమ ఆర్థిక నివేదికలను తప్పనిసరిగా సర్దుబాటు చేయాలి ఆర్థిక నివేదికలు సంబంధితంగా మరియు విశ్వసనీయంగా ఉండేలా ఇది నిర్ధారిస్తుంది రవికి ఉత్సుకత పెరిగింది మేము ఈ ఆర్థిక నివేదికలను ఎలా సర్దుబాటు చేస్తాము సార్ ఉపాధ్యాయుడు కొనసాగించాడు మొదట మీరు సాధారణ ధరల సూచిక మరియు ప్రస్తుత ద్రవ్యోల్బణం రేటును గుర్తించాలి అప్పుడు రిపోర్టింగ్ తేదీలో కరెన్సీ యొక్క కొనుగోలు శక్తి పరంగా ఆర్థిక నివేదికలు మళ్లీ పేర్కొనబడాలి ధర సూచికను ఉపయోగించి చారిత్రక ఖర్చులను ప్రస్తుత మొత్తాలలోకి మార్చడం ఇందులో ఉంటుంది రవి ఒక్క క్షణం ఆలోచించాడు కాబట్టి నేను గత సంవత్సరం ఒక లక్ష రూపాయలకు ఆస్తిని కొనుగోలు చేసి ఆపై ధరల సూచిక గణనీయంగా పెరిగితే నేను నా ఆర్థిక నివేదికలలో ఆ ఆస్తి విలువను సర్దుబాటు చేయాలా సరిగ్గా అని టీచర్ ధృవీకరించారు మీరు కొనుగోలు చేసినప్పటి నుండి ధరల సూచిక యాభై శాతం పెరిగిందని అనుకుందాం మీరు మీ ఆర్థిక నివేదికలలో ఆస్తి విలువను ఒక లక్ష యాభై వేల రూపాయలకు సర్దుబాటు చేస్తారు అధిక ద్రవ్యోల్బణ వాతావరణంలో మీ ఆర్థిక నివేదికలు నిజమైన ఆర్థిక పరిస్థితిని ప్రతిబింబించేలా ఈ సర్దుబాటు నిర్ధారిస్తుంది మరింత అర్థం చేసుకోవాలనే ఆత్రుతతో రవి చేయి పైకెత్తాడు ఆదాయం మరియు ఖర్చుల గురించి ఏమిటి వారు ఎలా ప్రభావితమవుతారు గొప్ప ప్రశ్న టీచర్ ఉత్సాహంగా బదిలిచ్చారు ఆదాయం మరియు ఖర్చులు కూడా సర్దుబాటు చేయాలి ఉదాహరణకు మీరు గత సంవత్సరం యాభై వేల రూపాయలు సంపాదించినట్లయితే ఈరోజు దాని కొనుగోలు శక్తిని ప్రతిబింబించేలా ఆ మొత్తాన్ని సర్దుబాటు చేయాల్సి ఉంటుంది ఆర్థిక నివేదికల వినియోగదారులు కాలక్రమేణ లావాదేవీల యొక్క నిజమైన ఆర్థిక ప్రభావాన్ని అర్థం చేసుకోగలరని ఈ సర్దుబాటు నిర్ధారిస్తుంది రవి ఈ విధానం యొక్క చిక్కుల గురించి ఆలోచించాడు కాబట్టి అధిక ద్రవ్యోల్బణ ఆర్థిక వ్యవస్థలలో ఆర్థిక నివేదికలను పునఃప్రారంభించడం ద్వారా నేను నా వ్యాపార పనితీరు మరియు ఆర్థిక స్థితి గురించి స్పష్టమైన చిత్రాన్ని అందించగలనా సరిగ్గా రవి అని టీచర్ ధ్రువీకరించారు ఈ అభ్యాసం పెట్టుబడిదారులు మరియు రుణదాతలు వంటి వాటాదారులకు ప్రస్తుత ఆర్థిక వాస్తవాలను ప్రతిబింబించే విధంగా ఆర్థిక సమాచారాన్ని అందించడం ద్వారా సమాచార నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది పాఠం పురోగమిస్తున్నప్పుడు ఆర్థిక నివేదికలకు చేసిన సర్దుబాట్ల గురించి సమాచారాన్ని బహిర్గతం చేయడం యొక్క ప్రాముఖ్యతను ఉపాధ్యాయుడు హైలైట్ చేశారు మీరు రిపోర్టింగ్ వ్యవధిలో ఉపయోగించిన ధర సూచిక మరియు ద్రవ్యోల్బణం యొక్క పరిధికి సంబంధించి బహిర్గతం చేయాలి మీ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ యొక్క ప్రాతిపదికను అర్థం చేసుకోవడానికి వాటాదారులకు ఈ పారదర్శకత చాలా కీలకం రవి తనపై స్పష్టత మరియు బాధ్యతతో కొట్టుకుపోయాడు కాబట్టి ఇన్ ఆస్ ఇరవై తొమ్మిది అధిక ద్రవ్యోల్బణ ఆర్థిక వ్యవస్థలలో ఫైనాన్షియల్లను ఎలా నివేదించాలో మార్గనిర్దేశం చేయడమే కాకుండా ఫైనాన్షియల్ రిపోర్టింగ్లో పారదర్శకత మరియు ఔచిత్యం యొక్క అవసరాన్ని కూడా నొక్కి చెబుతుంది సరిగ్గా చెప్పాలంటే అన్నాడు గురువు గర్వంగా ఇన్ ఆస్ ఇరవై తొమ్మిది సూత్రాలకు కట్టుబడి ఉండటం ద్వారా సవాలుతో కూడిన ఆర్థిక పరిస్థితులలో కూడా మీ ఆర్థిక నివేదికలు మీ వ్యాపార పనితీరు యొక్క నిజమైన ప్రతిబింబాన్ని అందజేస్తాయని మీరు నిర్ధారిస్తారు తరగతి ముగిసే సమయానికి రవి అధిక ద్రవ్యోల్బణ ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక నివేదికల గురించి జ్ఞానోదయంతో తరగతి గది నుండి నిష్క్రమించాడు ఆర్థిక దృశ్యం అనూహ్యమైనప్పటికీ సరైన సూత్రాలను కలిగి ఉండటం వలన ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో అతనికి మార్గనిర్దేశం చేయవచ్చని అతను అర్థం చేసుకున్నాడు ఈ కొత్త జ్ఞానంతో ఆర్థిక వాతావరణంతో సంబంధం లేకుండా ఆర్థిక నివేదికల సంక్లిష్టతలను నావిగేట్ చేయడానికి రవి సన్నద్ధమయ్యాడు నోటిఫికేషన్లను పొందడానికి దయచేసి భాగస్వామ్యం చేయండి సభ్యత్వాన్ని పొందండి వ్యాఖ్యానించండి మరియు బెల్చిహ్నాన్ని నొక్కండి ఒక ప్రకాశవంతమైన మధ్యాహ్నం తరగతి గది కీటికీల నుండి సూర్యరశ్మి ప్రసరిస్తున్నప్పుడు రవి తన అభిమాన ఉపాధ్యాయుడి నుండి మరొక ఆకర్షణీయమైన పాఠం కోసం ఆసక్తితో ప్రవేశించాడు సంక్లిష్టమైన ఆర్థిక అంశాలను ఆకర్షణీయమైన కథలుగా నేగల సామర్థ్యంతో ప్రసిద్ధి చెందాడు నేటి పాఠం ఇన్ ఆస్ ముప్పై రెండు గురించి ఇది ఆర్థిక సాధనాల ప్రదర్శనపై దృష్టి సారిస్తుంది తన గురువుగారు ఈ విషయాన్ని కథాకథనం ద్వారా ఎలా విప్పిస్తారో చూడాలని రవి ఉత్సాహంగా ఉన్నాడు ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి వెళ్ళినప్పుడు అతను తన విద్యార్థులను స్వాగతించే చిరునవ్వుతో పలకరించాడు శుభమధ్యాహ్నం అందరికీ ఈరోజు మేము ఆర్థిక సాధనాల యొక్క మనోహరమైన ప్రపంచాన్ని అన్వేషిస్తాము మరియు వాటిని మా ఆర్థిక నివేదికలలో ఎలా ప్రదర్శిస్తాము మీరు రవి మీ బుక్ స్టోర్ మూలధనాన్ని పెంచుకోవడానికి వివిధ ఆర్థిక సాధనాల్లో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నారని ఊహించండి ఈ కథ ఇన్ ఆస్ ముప్పై రెండు యొక్క సూత్రాలను వివరిస్తుంది రవి ఆసక్తిగా వంగిపోయాడు ఆర్థిక సాధనాలు అంటే మీ ఉద్దేశం ఏమిటి సార్ ఉపాధ్యాయుడు ఇలా ప్రారంభించాడు ఆర్థిక సాధనాలు ఒక సంస్థకు ఆర్థిక ఆస్తిని మరియు మరొక సంస్థకు ఆర్థిక బాధ్యత లేదా ఈక్విటీ సాధనాన్ని సృష్టించే ఒప్పందాలు మీ విషయానికొస్తే మీరు మీ పుస్తక దుకాణం కోసం డబ్బును సేకరించడానికి లేదా కంపెనీ షేర్లలో పెట్టుబడి పెట్టడానికి బాండ్లను జారీ చేయాలని నిర్ణయించుకుంటే ఈ కార్యకలాపాలు ఆర్థిక సాధనాలను కలిగి ఉంటాయి రవి తల ఉపాడు కాన్సెప్ట్ గ్రహించడం మొదలుపెట్టాడు కాబట్టి బాండ్లు మరియు షేర్లు ఆర్థిక సాధనాలకు ఉదాహరణలు ఖచ్చితంగా అని టీచర్ ధ్రువీకరించారు ఇన్ ఆస్ ముప్పై రెండు ప్రకారం మేము ఆర్థిక సాధనాలను వాటి లక్షణాల ఆధారంగా ఆర్థిక ఆస్తులు ఆర్థిక బాధ్యతలు లేదా ఈక్విటీ సాధనాలుగా వర్గీకరించాలి ఈ వర్గీకరణను అర్థం చేసుకోవడం మీ ఆర్థిక నివేదికలలో వాటిని ఖచ్చితంగా ప్రదర్శించడానికి చాలా కీలకం రవి స్పష్టత కోసం ఆతృతగా చెయ్యి ఎత్తాడు ఈ వర్గాల మధ్య తేడా ఏమిటి ఉపాధ్యాయుడు ఇలా వివరించాడు ఆర్థిక ఆస్తి అనేది నగదు లేదా నగదుగా మార్చుకోగల ఖాతాలు లేదా స్టాక్లలో పెట్టుబడులు వంటి ఏదైనా ఆస్తి ఆర్థిక బాధ్యతలు మరోవైపు మీరు జారీ చేసిన రుణాలు లేదా బాండ్ల వంటి మరొక సంస్థకు నగదు లేదా మరొక ఆర్థిక ఆస్తిని బట్వాడా చేయాల్సిన బాధ్యతలు ఈక్విటీ సాధనాలు షేర్ల వంటి కంపెనీలో యాజమాన్యాన్ని సూచిస్తాయి మీ ఆర్థిక నివేదికలలో ఈ సాధనాలు ఎలా నివేదించబడతాయో గుర్తించడంలో వర్గీకరణ సహాయపడుతుంది రవి ఒక్క క్షణం ఆలోచించాడు కాబట్టి నేను నా పుస్తక దుకాణం కోసం డబ్బును సేకరించడానికి బాండ్లను జారీ చేస్తే అది నాకు ఆర్థిక బాధ్యతగా ఉంటుంది సరిగ్గా అని టీచర్ ధృవీకరించారు బాండ్ హోల్డర్లకు తిరిగి చెల్లించాల్సిన బాధ్యత మీకు ఉంది దీనికి విరుద్ధంగా మీరు మరొక కంపెనీ షేర్లలో పెట్టుబడి పెడితే అది మీకు ఆర్థిక ఆస్తిగా ఉంటుంది ఎందుకంటే ఇది ఆ పెట్టుబడి నుండి భవిష్యత్తులో వచ్చే నగదు ప్రవాహాలకు మీ దావాను సూచిస్తుంది రవి మళ్లీ చెయ్యి పైకెత్తాడు అతని ముఖంలో ఉత్సుకత స్పష్టంగా కనిపించింది నా ఆర్థిక నివేదికలలో ఈ సాధనాల ప్రదర్శన గురించి ఏమిటి నేను వాటిని ఎలా చూపించగలను రవి ఉత్సాహానికి సంతోషించిన టీచర్ నవ్వింది ఇన్ ఆస్ ముప్పై రెండు కింద మీరు తప్పనిసరిగా బాధ్యతలు మరియు ఈక్విటీల మధ్య తేడాను స్పష్టంగా గుర్తించే విధంగా ఆర్థిక సాధనాలను సమర్పించాలి మీరు ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ల స్వభావం మరియు పరిధిని వాటి రిస్క్లు మరియు అవి ఎలా నిర్వహించబడుతున్నాయి అనే విషయాలను వెల్లడించాలి ఉదాహరణకు మీ బాండ్లను బాధ్యతలుగా సమర్పించేటప్పుడు మీరు వడ్డీ రేట్లు చెల్లింపు నిబంధనలు మరియు మీ బుక్ స్టోర్ ఆర్థిక స్థితిని అర్థం చేసుకోవడానికి వినియోగదారులకు సహాయపడే ఏదైనా ఇతర సంబంధిత సమాచారాన్ని కూడా ప్రస్తావిస్తారు రవి దీన్ని జాగ్రత్తగా పరిశీలించాడు కాబట్టి సరైన ప్రజెంటేషన్ వాటాదారులను సంఖ్యలను మాత్రమే కాకుండా నా ఆర్థిక సాధనాల సందర్భాన్ని కూడా చూడటానికి అనుమతిస్తుంది ఖచ్చితంగా గురువు ధృవీకరించారు ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్లను స్పష్టంగా ప్రదర్శించడం ద్వారా మీరు పెట్టుబడిదారులు రుణదాతలు మరియు మీ వ్యాపార భాగస్వాములు వంటి వాటాదారులను కూడా మీ ఆర్థిక పరిస్థితిపై పూర్తి అవగాహన ఆధారంగా నిర్ణయాలు తీసుకునేలా వీలు కల్పిస్తారు పాఠం పురోగమిస్తున్నప్పుడు ఉపాధ్యాయుడు సరైన బహిర్గతం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేశాడు మీరు ఆర్థిక సాధనాల వర్గీకరణలో ఏవైనా మార్పులు వాటి సరసమైన విలువ మరియు వాటికి సంబంధించిన నష్టాల గురించి కూడా సమాచారాన్ని అందించాలి ఈ ప్రదర్శకత నమ్మకాన్ని పెంచుతుంది మరియు మీ ఆర్థిక నివేదికలు సంబంధితంగా మరియు అర్థమయ్యేలా ఉండేలా చూస్తుంది రవి తనపై స్పష్టత మరియు బాధ్యతతో కొట్టుకుపోయాడు కాబట్టి ఇండ్ ఆస్ ముప్పై రెండు ఆర్థిక సాధనాలను ఎలా వర్గీకరించాలి మరియు ప్రదర్శించాలి అనే దానిపై మార్గనిర్దేశం చేయడమే కాకుండా ఫైనాన్షియల్ రిపోర్టింగ్లో ప్రదర్శకత మరియు ఔచిత్యం యొక్క ప్రాముఖ్యతను కూడా నొక్కి చెబుతుంది సరిగ్గా రవి అన్నాడు టీచర్ గర్వంగా ఇండ్ ఆస్ ముప్పై రెండు సూత్రాలకు కట్టుబడి ఉండటం ద్వారా మీ ఆర్థిక నివేదికలు మీ పుస్తక దుకాణం యొక్క ఆర్థిక స్థితిని ఖచ్చితంగా ప్రతిబింబిస్తాయని మీరు నిర్ధారించుకోవచ్చు దీనివలన వాటాదారులు మీ వ్యాపారం యొక్క సంక్లిష్టతలను నావిగేట్ చేయడం సులభం అవుతుంది క్లాస్ ముగిసే సమయానికి రవి ఆర్థిక సాధనాల ప్రదర్శన గురించి జ్ఞానోదయంతో తరగతి గది నుండి బయలుదేరాడు అతను ఆర్థిక సాధనాలను వర్గీకరించిన మరియు బహిర్గతం చేసే విధానం అతని పుస్తక దుకాణాన్ని ఇతరులు ఎలా గుర్తించాలో గణనీయంగా ప్రభావితం చేయగలదని అతను అర్థం చేసుకున్నాడు ఈ కొత్త జ్ఞానంతో రవి తన ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా మరియు పారదర్శకంగా నిర్వహించడానికి సన్నద్ధమయ్యాడని భావించాడు అతను తన వ్యాపారం యొక్క నిజమైన ఆర్థిక ఆరోగ్యాన్ని తెలియజేశాడు నోటిఫికేషన్లను పొందడానికి దయచేసి భాగస్వామ్యం చేయండి సభ్యత్వాన్ని పొందండి వ్యాఖ్యానించండి మరియు చిహ్నాన్ని నొక్కండి ఒక ఎండ మధ్యాహ్నం తరగతి గది కిటికీల నుండి సూర్యకాంతి యొక్క బంగారు కిరణాలు ఫిల్టర్ అవుతుండగా రవి తన అభిమాన ఉపాధ్యాయుడి నుండి మరొక ఆకర్షణీయమైన పాఠం కోసం ఆసక్తిగా అడుగుపెట్టాడు క్లిష్టమైన అంశాలను ఆకర్షణీయమైన కథనాలుగా మార్చడంలో ప్రసిద్ధి చెందాడు నేటి విషయం ఇన్ ఆస్ ముప్పై మూడు ఇది ప్రతి షేర్కు ఆదాయాలను సూచిస్తుంది ఇది ఒక్కో షేరు ఆధారంగా కంపెనీ లాభదాయకతను అర్థం చేసుకోవడానికి అవసరమైన భావన ఈ ముఖ్యమైన అంశాన్ని తన గురువు ఎలా విప్పుతారో చూడాలని రవి ఉత్సాహంగా ఉన్నాడు ఉపాధ్యాయుడు లోపలికి రాగానే విద్యార్థులను ఆప్యాయంగా నవ్వుతూ పలకరించాడు శుభమధ్యాహ్నం అందరికీ ఈ రోజు మేముగా తరచుగా సంక్షిప్తీకరించబడే ప్రతి షేర్కు ఆదాయాలు అనే భావనను పరిశీలిస్తాము రవి మీ బుక్ స్టోర్ ఇప్పుడే కొత్త స్టేషనరీ ఉత్పత్తులను ప్రారంభించిందని ఊహించుకొందాం ఈ ఉత్తేజకరమైన వెంచర్ ఇండ్ ఆస్ మూడు యొక్క సూత్రాలను అర్థం చేసుకోవడంలో మాకు సహాయపడుతుంది రవి ఆసక్తిగా ముందుకు వంగాడు ఒక్క షేర్ కి సంపాదన అంటే ఏమిటి సార్ ఉపాధ్యాయుడు ప్రారంభించాడు ఎర్నింగ్స్ పర్ షేర్ అనేది ఒక కంపెనీ తన సాధారణ స్టాక్లోని ప్రతి అత్యుత్తమ షేర్కు ఎంత లాభాన్ని ఉత్పత్తి చేస్తుందో సూచించే ఆర్థిక ప్రమాణం ఈ మెట్రిక్ పెట్టుబడిదారులకు చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇది కంపెనీ లాభదాయకతను అంచనా వేయడానికి మరియు పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడంలో వారికి సహాయపడుతుంది మీ విషయానికొస్తే స్టేషనరీని విక్రయించడం ద్వారా మీ బుక్ స్టోర్ లాభం పొందినప్పుడు మీ బుక్ స్టోర్లోని ప్రతి షేర్ కి ఆ లాభం ఎంత ఆపాదించబడుతుందో ఈపీఎస్ చూపుతుంది రవి కాన్సెప్ట్ ని గ్రహించడం మొదలుపెట్టాడు కాబట్టి నా దగ్గర వంద షేర్లు ఉండి నా బుక్ స్టోర్లో లక్ష రూపాయల లాభం వస్తే నేను నాని ఎలా లెక్కిస్తాను గొప్ప ప్రశ్న రవి అని టీచర్ బదిలిచ్చారు ని లెక్కించడానికి మీరు నికర లాభాన్ని ఆ కాలంలో ఉన్న షేర్ల సగటు సంఖ్యతో భాగిస్తారు కాబట్టి మీ బుక్ స్టోర్ నికర లాభం లక్ష రూపాయలు మరియు మీకు వంద షేర్లు ఉంటే మీ మీఈపీఎస్ వెయ్యి రూపాయలు రవి ఒక్క క్షణం ఆలోచించాడు నేను సంవత్సరంలో ఎక్కువ షేర్లను జారీ చేస్తే అది నా గణనను ఎలా ప్రభావితం చేస్తుంది అద్భుతమైన విషయం గురువుగారు స్పందించారు కొత్త షేర్లు జారీ చేయబడినప్పుడు మీరు బకాయి ఉన్న షేర్ల సగటు సంఖ్యను తప్పనిసరిగా లెక్కించాలి దీని అర్థం వ్యవధి ప్రారంభంలో మీరు కలిగి ఉన్న షేర్ల సంఖ్య వ్యవధిలో జారీ చేయబడిన ఏవైనా షేర్లు మరియు ఏవైనా షేర్లను తిరిగి కొనుగోలు చేయడం ఈ గణన ఈపీఎస్ పుస్తక దుకాణం యొక్క నిజమైన పనితీరును ప్రతిబింబిస్తుందని నిర్ధారిస్తుంది ఇంకా అర్థం చేసుకోవాలనే ఆత్రుతతో రవి మళ్ళీ చెయ్యి పైకెత్తాడు వివిధ రకాల షేర్ల సంగతేంటి అవిని ప్రభావితం చేస్తాయా టీచర్ నవ్వి నవ్వాడు అవును వారు చేస్తారు ఇన్ ఆస్ ముప్పై మూడు ప్రాథమిక ఈపీఎస్ మరియు పలుచన ఈపీఎస్ మధ్య తేడాను చూపుతుంది ప్రాథమిక ఈపీఎస్ అనేది సాధారణ షేర్లను మాత్రమే ఉపయోగించి లెక్కించబడుతుంది అయితే డైల్యూటెడ్ ఈపీఎస్ కన్వర్టిబుల్ సెక్యూరిటీలు లేదా స్టాక్ ఆప్షన్ల వంటి జారీ చేయగల అన్ని సంభావ్య షేర్లను పరిగణిస్తుంది ఇది అన్ని కన్వర్టిబుల్ సాధనాలను ఉపయోగించినట్లయితే సంపాదన యొక్క సంభావ్య పలుచనను ప్రతిబింబించడం ద్వారా ప్రతి షేర్కు ఆదాయాల గురించి మరింత సాంప్రదాయక వీక్షణను అందిస్తుంది రవి దీన్ని జాగ్రత్తగా పరిశీలించాడు కాబట్టి నేను అదనపు షేర్లుగా మార్చగల ఎంపికలను కలిగి ఉంటే నేను ప్రాథమిక మరియు పలుచన ఈపిఎస్ రెండింటినీ లెక్కించాలా సరిగ్గా అని టీచర్ ధృవీకరించారు వాటాదారులకు తమ యాజమాన్యం మరియు కంపెనీ లాభదాయకతపై పలుచన యొక్క సంభావ్య ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ఈ వ్యత్యాసం చాలా కీలకం పాఠం పురోగమిస్తున్నప్పుడు నీ నివేదించడంలో ప్రదర్శకత యొక్క ప్రాముఖ్యతను ఉపాధ్యాయుడు హైలైట్ చేశారు మీరు తప్పనిసరిగా ప్రాథమిక మరియు పలచబరిచిన ఈపిఎస్ రెండింటినీ మీ ఆదాయ స్టేట్మెంట్ ముఖంపై గణనలలో ఉపయోగించిన షేర్ల సంఖ్య యొక్క సయోధ్యతో పాటుగా బహిర్గతం చేయాలి ఈ ప్రదర్శకత పెట్టుబడిదారులు తమ పెట్టుబడుల నిజమైన విలువను అంచనా వేయడానికి అనుమతిస్తుంది రవికి తనలో స్పష్టత కొట్టుకుపోయింది కాబట్టి ఇన్ ఆస్ మూడుని లెక్కించడానికి ఒక పద్ధతిని అందించడమే కాకుండా పెట్టుబడిదారులకు స్పష్టమైన వెల్లడి యొక్క ప్రాముఖ్యతను కూడా నొక్కి చెబుతుంది సరిగ్గా రవి అన్నాడు టీచర్ గర్వంగా ఇన్ ఆస్ మూడు సూత్రాలకు కట్టుబడి ఉండటం ద్వారా మీ ఆర్థిక నివేదికలు మీ బుక్స్టోర్ లాభదాయకతపై న్యాయమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నాయని మీరు నిర్ధారిస్తారు ఖచ్చితమైన సమాచారం ఆధారంగా సరైన నిర్ణయాలు తీసుకోవడంలో వాటాదారులకు సహాయపడుతుంది క్లాస్ ముగిసే సమయానికి రవి ప్రతి షేర్కు సంపాదన గురించి జ్ఞానోదయంతో తరగతి గది నుండి బయలుదేరాడు ఈ మెట్రిక్ కేవలం సంఖ్య మాత్రమే కాదని తన పుస్తక దుకాణం యొక్క ఆర్థిక ఆరోగ్యం మరియు లాభదాయకతను ప్రతిబింబిస్తుందని అతను అర్థం చేసుకున్నాడు ఈ కొత్త జ్ఞానంతో సంభావ్య పెట్టుబడిదారులతో సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయడానికి రవి సన్నద్ధమయ్యాడు తన పుస్తక దుకాణంలో వారి పెట్టుబడి విలువను వారు అర్థం చేసుకున్నారని భరోసా ఇచ్చారు నోటిఫికేషన్లను పొందడానికి దయచేసి భాగస్వామ్యం చేయండి సభ్యత్వాన్ని పొందండి వ్యాఖ్యానించండి మరియు బెల్చిహ్నాన్ని నొక్కండి ఒక గాలులతో కూడిన మధ్యాహ్నం నేపథ్యంలో పక్షుల కలకిల రావాలతో సంక్లిష్టమైన ఆర్థిక అంశాలను ఆహ్లాదకరమైన కథలుగా మార్చగల సామర్థ్యం కోసం పేరుగాంచిన తన అభిమాన ఉపాధ్యాయుడి నుండి మరొక స్ఫూర్తిదాయకమైన పాఠం కోసం ఆసక్తిగా రవి తన తరగతి గదిలోకి నడిచాడు ఈరోజు టాపిక్ ఇన్ ఆస్ ముప్పై నాలుగు ఇది మధ్యంతర ఆర్థిక రిపోర్టింగ్తో వ్యవహరిస్తుంది ఈ కాన్సెప్ట్ని కథాకథనం ద్వారా తన గురువు ఎలా జీవం పోస్తాడో చూడాలని రవి ఆసక్తిగా ఉన్నాడు ఉపాధ్యాయుడు గదిలోకి ప్రవేశించినప్పుడు అతను తన విద్యార్థులను ప్రకాశవంతమైన చిరునవ్వుతో పలకరించాడు శుభమధ్యాహ్నం అందరికీ ఈరోజు మేము మధ్యంతర ఆర్థిక నివేదికల ప్రపంచాన్ని అన్వేషిస్తాము మరియు మీలాంటి వ్యాపారాలకు ఇది ఇందుకు అవసరం ఊహించుకుందాం రవి మీ బుక్ స్టోర్ మొదటి త్రైమాసిక నివేదిక కోసం సిద్ధమవుతోందని ఈ దృశ్యం ఇండ్ ఆస్ ముప్పై నాలుగు యొక్క సూత్రాలను అర్థం చేసుకోవడంలో మాకు సహాయపడుతుంది రవి ఆసక్తిగా తన సీటులో స్థిరపడ్డాడు మధ్యంతర ఆర్థిక రిపోర్టింగ్ అంటే ఏమిటి సార్ ఉపాధ్యాయుడు ఇలా ప్రారంభించాడు ఇంటర్మ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అనేది పూర్తి ఆర్థిక సంవత్సరం కంటే తక్కువ వ్యవధిలో రూపొందించబడిన ఆర్థిక నివేదికలను సూచిస్తుంది తరచుగా త్రైమాసిక లేదా అర్ధవార్షిక ఫలితాలను కవర్ చేస్తుంది వాటాదారులకు వారి ఆర్థిక పనితీరు మరియు స్థానం గురించి సకాలంలో మరియు సంబంధిత సమాచారాన్ని అందించడానికి వ్యాపారాలు ఈ మధ్యంతర నివేదికలను సిద్ధం చేస్తాయి మీ విషయంలో మీ వ్యాపార పురోగతి గురించి పెట్టుబడిదారులు రుణదాతలు మరియు ఇతర వాటాదారులకు తెలియజేయడానికి మీ బుక్ స్టోర్ ప్రతి త్రైమాసికం చివరిలో మధ్యంతర నివేదికను సిద్ధం చేస్తుంది రవి కాన్సెప్ట్ ని గ్రహించడం మొదలుపెట్టాడు కాబట్టి మధ్యంతర నివేదికలు ఏడాది పొడవునా నా పుస్తక దుకాణం ఎలా పనిచేస్తుందో స్నాప్షాట్ల వంటిది సరిగ్గా అని టీచర్ ధృవీకరించారు మధ్యంతర నివేదికలు వార్షిక నివేదిక కోసం వేచి ఉండకుండా మీ పుస్తక దుకాణం పనితీరును మరింత తరచుగా అంచనా వేయడానికి వాటాదారులను అనుమతిస్తాయి మీ బుక్ స్టోర్లో పెట్టుబడి పెట్టడం లేదా క్రెడిట్ ని పొడిగించడం వంటి సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమయానుకూల సమాచారం కీలకం మరింత అర్థం చేసుకోవాలనే ఆత్రుతతో రవి చేయి పైకెత్తాడు నా మధ్యంతర ఆర్థిక నివేదికలో నేను ఏమి చేర్చాలి ఉపాధ్యాయుడు చిరునవ్వుతో ప్రతిస్పందిస్తూ ఇన్ ఆస్ ముప్పై నాలుగు ప్రకారం మీ మధ్యంతర ఆర్థిక నివేదికలో ఘనీభవించిన బ్యాలెన్స్ షీట్ ఘనీకృత ఆదాయ ప్రకటన నగదు ప్రవాహ ప్రకటన మరియు గత వార్షిక నివేదిక నుండి మీ ఆర్థిక స్థితిలో గణనీయమైన మార్పులను వివరించే గమనికలు ఉండాలి మీరు మునుపటి మధ్యంతర కాలం నుండి తులనాత్మక సమాచారాన్ని కూడా చేర్చాలి కాలక్రమేణా ట్రెండ్లు మరియు మార్పులను చూడటానికి వాటాదారులను అనుమతిస్తుంది రవి ఒక్క క్షణం ఆలోచించాడు కాబట్టి ఇది కేవలం సంఖ్యలను చూపడం మాత్రమే కాదు నేను సందర్భం మరియు వివరణలను కూడా అందించాలి సరిగ్గా అని టీచర్ ధృవీకరించారు సందర్భాన్ని అందించడం వలన మీ ఆర్థిక పనితీరులో ఏవైనా ఒడిదుడుకులను అర్థం చేసుకోవడంలో వాటాదారులకు సహాయపడుతుంది ఉదాహరణకు సెలవు సీజన్లో మీ బుక్ స్టోర్ అమ్మకాలు పెరిగినట్లయితే మీరు దానిని మీ నివేదికలో వివరించాలి ఈ సందర్భం ఆర్థిక డేటాను స్పష్టం చేయడంలో సహాయపడుతుంది మరియు మీ వ్యాపార ఆరోగ్యం గురించి మరింత సమగ్రమైన చిత్రాన్ని అందిస్తుంది రవి మళ్ళీ చెయ్యి పైకెత్తాడు అతని ముఖంలో ఉత్సుకత స్పష్టంగా కనిపించింది అకౌంటింగ్ విధానాల గురించి ఏమిటి నేను వార్షిక నివేదికల కోసం అనుసరించే వాటిని మధ్యంతర నివేదికల కోసం అనుసరించాల్సిన అవసరం ఉందా టీచర్ ఆలోచనాత్మకంగా నవ్వాడు అవును నువ్వు ఇన్ ఆస్ ముప్పై నాలుగు కింద మీరు మీ వార్షిక ఆర్థిక నివేదికలలో ఉపయోగించే మీ మధ్యంతర నివేదికలలో అదే అకౌంటింగ్ విధానాలను వర్తింపజేయాలి అయితే మీరు మధ్యంతర కాలంలో అకౌంటింగ్ విధానాలు లేదా అంచనాలలో ఏవైనా ముఖ్యమైన మార్పుల గురించి మరింత వివరంగా అందించవలసి ఉంటుంది పారదర్శకత కీలకం రవి తనపై బాధ్యత భావం కొట్టుకుపోయాడు కాబట్టి మధ్యంతర నివేదికలు ఖచ్చితంగా పదశకంగా మరియు నా వార్షిక నివేదికలకు అనుగుణంగా ఉండాలి సరిగ్గా చెప్పాలంటే రవి అన్నాడు టీచర్ గర్వంగా ఇన్ ఆస్ ముప్పై నాలుగు సూత్రాలకు కట్టుబడి ఉండటం ద్వారా మీ మధ్యంతర ఆర్థిక నివేదికలు మీ బుక్ స్టోర్ పనితీరు యొక్క నిజమైన ప్రతిబింబాన్ని అందజేస్తాయని మీరు నిర్ధారిస్తారు విశ్వసనీయ సమాచారం ఆధారంగా విశ్వసనీయ నిర్ణయాలు తీసుకునేలా వాటాదారులను అనుమతిస్తుంది క్లాస్ ముగిసే సమయానికి రవికి మధ్యంతర ఆర్థిక నివేదికల గురించి జ్ఞానోదయం కలిగిందని భావించి తరగతి గది నుండి బయలుదేరాడు ఏడాది పొడవునా తన పుస్తక దుకాణం యొక్క ఆర్థిక ఆరోగ్యాన్ని తెలియజేయడానికి ఈ నివేదికలు ముఖ్యమైన సాధనాలు అని అతను అర్థం చేసుకున్నాడు ఈ కొత్త జ్ఞానంతో రవి తన మధ్యంతర నివేదికలను సమర్థవంతంగా సిద్ధం చేసేందుకు సిద్ధమయ్యాడని భావించాడు అతను తన బుక్ స్టోర్ పురోగతి గురించి సమయానుకూలంగా మరియు సంబంధిత సమాచారాన్ని వాటాదారులకు అందించాడని నిర్ధారించుకున్నాడు నోటిఫికేషన్లను పొందడానికి దయచేసి భాగస్వామ్యం చేయండి సభ్యత్వాన్ని పొందండి వ్యాఖ్యానించండి మరియు చిహ్నాన్ని నొక్కండి వర్షం కురుస్తున్న మధ్యాహ్నం తరగతి గది కిటికీలకు వ్యతిరేకంగా వాన చినుకులు తడుముతున్న లయబద్ధమైన ధ్వనితో రవి తన ఆకర్షణీయమైన కథా నైపుణ్యాలకు ప్రసిద్ధి చెందిన తన అభిమాన ఉపాధ్యాయుడి నుండి మరొక జ్ఞానోదయం పాఠం కోసం ఆసక్తిగా సుపరిచితమైన ప్రదేశంలోకి నడిచాడు నేటి అంశం ఇండ్ ఆస్ ముప్పై ఆరు ఇది ఆస్తుల బలహీనతతో వ్యవహరిస్తుంది ఈ ముఖ్యమైన కాన్సెప్ట్ని తన గురువుగారు కథ ద్వారా ఎలా వివరిస్తారో చూడాలని రవి ఉత్సాహంగా ఉన్నాడు ఉపాధ్యాయుడు తన కుర్చీలో కూర్చున్నప్పుడు అతను తన విద్యార్థులను హృదయపూర్వకంగా నవ్వుతూ పలకరించాడు శుభమధ్యాహ్నం అందరికీ ఈరోజు మేము ఆస్తి బలహీనత భావనలోకి ప్రవేశిస్తాము ఊహించుకుందాం రవి మీ పుస్తకాల దుకాణం కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తోంది మరియు మీరు షెల్ఫ్లు కంప్యూటర్లు మరియు ఇన్వెంటరీ వంటి వివిధ ఆస్తులలో పెట్టుబడి పెట్టారని అనుకోండి ఈ దృశ్యం ఇండ్ ఆస్ ముప్పై ఆరు ఇది ఎలా జరుగుతుందనే కుతూహలంతో రవి లోపలికి వాలిపోయాడు ఆస్తులు దెబ్బతినడం అంటే ఏమిటి సార్ ఉపాధ్యాయుడు ఇలా ప్రారంభించాడు ఆస్తి మోస్కళ్లే మొత్తం దాని రికవరీ చేయదగిన మొత్తాన్ని మించిపోయినప్పుడు ఆస్తుల బలహీనత ఏర్పడుతుంది అంటే బ్యాలెన్స్ షీట్లో దాని విలువను సమర్థించుకోవడానికి ఇది భవిష్యత్తులో తగినంత నగదు ప్రవాహాలను ఉత్పత్తి చేయదు సరళంగా చెప్పాలంటే ఒక ఆస్తి ఆశించిన రాబడిని తీసుకురాకపోతే లేదా దాని విలువ గణనీయంగా తగ్గినట్లయితే అది బలహీనపడవచ్చు రవి తల ఊపాడు కాన్సెప్ట్ గ్రహించడం మొదలుపెట్టాడు కాబట్టి సమీపంలో కొత్త పోటీదారు తెరవడం వల్ల నా పుస్తక దుకాణం అమ్మకాలు గణనీయంగా తగ్గితే అది నా ఆస్తులపై ఎలా ప్రభావం చూపుతుంది గొప్ప పరిశీలన అని టీచర్ ధృవీకరించారు మీ బుక్ స్టోర్ అమ్మకాలలో క్షీణతను ఎదుర్కొంటే మరియు దాని ఫలితంగా మీ ఇన్వెంటరీ లేదా మీ షెల్ఫ్ల విలువ ఇకపై తిరిగి పొందలేమని మీరు గ్రహించినట్లయితే ఈ ఆస్తులు బలహీనంగా ఉన్నాయో లేదో మీరు అంచనా వేయాలి మీరు వారి మోస్తున్న మొత్తాలను వారి రికవరీ మొత్తాలతో పోల్చవచ్చు రవి స్పష్టత కోసం ఆతృతగా చెయ్యి ఎత్తాడు ఒక ఆస్తి యొక్క రికవరీ మొత్తాన్ని నేను ఎలా గుర్తించగలను ఉపాధ్యాయుడు ఇలా వివరించాడు ఒక ఆస్తి యొక్క సరసమైన విలువ కంటే రికవరీ చేయదగిన మొత్తం ఎక్కువ విక్రయించడానికి తక్కువ ఖర్చులు మరియు ఉపయోగంలో ఉన్న విలువ సరసమైన విలువ అనేది మీరు మార్కెట్లో ఆస్తిని విక్రయించగల ధర అయితే ఉపయోగంలో ఉన్న విలువ ఆస్తి నుండి ఉత్పన్నమయ్యే భవిష్యత్ నగదు ప్రవాహాల ప్రస్తుత విలువను సూచిస్తుంది మీరు ఈ మూల్యాంకనాన్ని క్రమం తప్పకుండా నిర్వహించవలసి ఉంటుంది ప్రత్యేకించి ఒక ఆస్తి బలహీనపడే సూచనలు ఉన్నప్పుడు రవి ఒక్క క్షణం ఆలోచించాడు నా ఆస్తులలో ఒకదానికి నష్టం వాటిల్లిందని నేను గుర్తిస్తే ఏమవుతుంది ఒక ఆస్తి నిజంగా బలహీనంగా ఉందని మీరు గుర్తిస్తే ఉపాధ్యాయుడు కొనసాగించాడు మీ ఆర్థిక నివేదికలలో బలహీనత నష్టాన్ని మీరు గుర్తించాలి ఈ నష్టాన్ని మోసుకెళ్లే మొత్తానికి మరియు తిరిగి పొందగలిగే మొత్తానికి మధ్య వ్యత్యాసంగా లెక్కించబడుతుంది ఇలా చేయడం ద్వారా మీ ఆర్థిక నివేదికలు మీ బుక్ స్టోర్ ఆర్థిక స్థితిపై నిజమైన మరియు న్యాయమైన దృక్కోణాన్ని ప్రతిబింబిస్తున్నాయని మీరు నిర్ధారిస్తారు రవి మళ్లీ చెయ్యి పైకెత్తాడు అతని ముఖంలో ఉత్సుకత స్పష్టంగా కనిపించింది రివర్సల్స్ గురించి ఏమిటి భవిష్యత్తులో ఆస్తి విలువ పెరిగితే నేను బలహీనత నష్టాన్ని తిరిగి పొందవచ్చా రవి ప్రశ్నకి సంతోషించిన టీచర్ నవ్వింది అవును నిజంగా ఇన్ ఆస్ ముప్పై ఆరు బలహీనతకు కారణాలు ఇకపై ఉనికిలో లేనట్లయితే బలహీనత నష్టాలను తిప్పికొట్టడానికి అనుమతిస్తుంది మీ బుక్ స్టోర్ అమ్మకాలు మెరుగుపడినట్లయితే మరియు ఆస్తి యొక్క రికవరీ మొత్తం పెరిగితే బలహీనత నష్టాన్ని గుర్తించకపోతే నిర్ణయించబడే క్యారీయింగ్ మొత్తాన్ని మించకుండా మీరు బలహీనత నష్టాన్ని రివర్స్ చేయవచ్చు ఇది మీ ఆర్థిక నివేదికలు ఖచ్చితమైనవి మరియు మీ ఆస్తుల యొక్క నిజమైన విలువను ప్రతిబింబించేలా నిర్ధారిస్తుంది రవి దీన్ని జాగ్రత్తగా పరిశీలించాడు కాబట్టి బలహీనతను అంచనా వేయడం అనేది కొనసాగుతున్న ప్రక్రియ మరియు నేను నా ఆస్తుల విలువల గురించి అప్రమత్తంగా ఉండాలా ఖచ్చితంగా రవి అని టీచర్ ధృవీకరించారు రెగ్యులర్ అసెస్మెంట్లు మీ వ్యాపారం గురించి సమాచారంతో నిర్ణయాలు తీసుకోవడంలో మీకు సహాయపడతాయి మరియు మీ ఆర్థిక నివేదికలు మీ బుక్ స్టోర్ ఆరోగ్యం యొక్క నిజమైన ప్రాతినిధ్యాన్ని అందించేలా చూస్తాయి ఆస్ ముప్పై ఆరు ఖచ్చితంగా ఆస్తి విలువలను నివేదించడం ద్వారా పారదర్శకత మరియు జవాబుదారీతనం నిర్వహించడానికి వ్యాపారాలను ప్రోత్సహిస్తుంది క్లాస్ ముగిసే సమయానికి రవికి ఆస్తులు దెబ్బతినడం గురించి జ్ఞానోదయంతో తరగతి గది నుండి వెళ్ళిపోయాడు బలహీనత కోసం తన ఆస్తులను క్రమం తప్పకుండా అంచనా వేయడం తన పుస్తక దుకాణం యొక్క ఆర్థిక ఆరోగ్యాన్ని ఖచ్చితంగా ప్రతిబింబించేలా కీలకమని అతను అర్థం చేసుకున్నాడు ఈ కొత్తగా కనుగొన్న జ్ఞానంతో రవి తన ఆస్తులను శ్రద్ధగా పర్యవేక్షించే అధికారం పొందాడని భావించాడు దీర్ఘకాలంలో తన వ్యాపారానికి ప్రయోజనం చేకూర్చే సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకున్నాడు నోటిఫికేషన్లను పొందడానికి దయచేసి భాగస్వామ్యం చేయండి సభ్యత్వాన్ని పొందండి వ్యాఖ్యానించండి మరియు బెల్చిహ్నాన్ని నొక్కండి స్ఫుటమైన శరదృతువు మధ్యాహ్న సమయంలో తరగతి గది కీటికీ వెలుపల ఆకులు మెల్లగా రాలిపోతుండగా క్లిష్టమైన భావనలను ఆకట్టుకునే కథలుగా అల్లడంలో ప్రసిద్ధుడైన తన ప్రఖ్యాత ఉపాధ్యాయుడి నుండి మరొక కోసం ఉత్సాహంతో నిండిన రవి లోపలికి వచ్చాడు నేటి అంశం ఇండ్ ఆస్ ముప్పైడు ఇది ప్రొవిజన్లు ఆకస్మిక బాధ్యతలు మరియు ఆకస్మిక ఆస్తులను కవర్ చేస్తుంది రవి తన గురువు ఈ భావనకు ఎలా జీవం పోస్తాడో తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నాడు ఉపాధ్యాయుడు లోపలికి వెళ్ళినప్పుడు అతను తన సంతకంతో కూడిన హృదయపూర్వక చిరునవ్వుతో విద్యార్థులను పలకరించాడు శుభమధ్యాహ్నం అందరికీ ఈరోజు మేము నిబంధనలు మరియు ఆకస్మిక పరిస్థితుల యొక్క మనోహరమైన ప్రపంచాన్ని అన్వేషిస్తాము ఊహించుకుందాం రవి మీ కి ఇటీవల కొన్ని ఊహించని సవాళ్లు ఎదురయ్యాయి ఈ దృశ్యం ఇన్ ఆస్ ముప్పై ఏడుని అర్థం చేసుకోవడంలో మాకు సహాయపడుతుంది కనెక్షన్ గురించి ఆసక్తిగా రవి స్థిరపడ్డాడు నిబంధనలు మరియు ఆకస్మిక పరిస్థితులు అంటే ఏమిటి సార్ ఉపాధ్యాయుడు ఇలా ప్రారంభించాడు ఫైనాన్షియల్ రిపోర్టింగ్లో ప్రొవిజన్ అనేది భవిష్యత్ బాధ్యత లేదా ఖర్చు కోసం మీరు మీ ఖాతాలలో కేటాయించిన మొత్తం ఇది సంభావ్యంగా ఉంటుంది కానీ సమయం లేదా మొత్తంలో అనిశ్చితంగా ఉంటుంది ఉదాహరణకు మీరు సరఫరాదారుతో వివాదం కారణంగా కొన్ని చట్టపరమైన ఖర్చులను ఎదుర్కోవాల్సి ఉంటుందని అనుకుందాం చెల్లింపు యొక్క ఖచ్చితమైన మొత్తం మరియు సమయం ఇంకా తెలియనప్పటికీ ఆ ఖర్చు కోసం మీరు ఒక నిబంధనను గుర్తిస్తారు అర్థం కావడం మొదలు పెట్టాడు రవీద్ కాబట్టి ఒక నిబంధన భవిష్యత్ ఖర్చుల కోసం భద్రతా వలయం లాంటిదా సరిగ్గా రవి అని టీచర్ ధ్రువీకరించారు నిబంధనలను గుర్తించడం ద్వారా మీ ఆర్థిక నివేదికలు మీ పుస్తక దుకాణం యొక్క ఆర్థిక స్థితి యొక్క మరింత ఖచ్చితమైన చిత్రాన్ని ప్రతిబింబించేలా మీరు నిర్ధారిస్తారు ఈ అభ్యాసం అసలు ఖర్చులు వచ్చేవరకు వేచి ఉండకుండా సంభావ్య బాధ్యతల కోసం సిద్ధం చేయడంలో మీకు సహాయపడుతుంది రవి మళ్లీ చెయ్యి ఎత్తాడు ఆసక్తిగా ఆకస్మిక బాధ్యతల గురించి ఏమిటి అవి నిబంధనల నుండి ఎలా భిన్నంగా ఉంటాయి రవి ఉత్సుకతకి సంతోషించిన టీచర్ నవ్వింది గొప్ప ప్రశ్న ఆకస్మిక బాధ్యత అనేది భవిష్యత్ ఈవెంట్ యొక్క ఫలితం ఆధారంగా ఉత్పన్నమయ్యే సంభావ్య బాధ్యత ఉదాహరణకు మీరు ప్రస్తుతం కస్టమర్ ద్వారా దావా వేయబడుతున్నప్పటికీ ఇంకా కేసును పరిష్కరించుకపోతే లేదా ఫలితాన్ని నిర్ణయించుకపోతే మీరు మీ ఆర్థిక నివేదికలలో ఈ ఆకస్మిక బాధ్యత ఉనికిని బహిర్గతం చేస్తారు అయినప్పటికీ మీరు చెల్లింపు చేయవలసి వచ్చే అవకాశం ఉంటే తప్ప మీరు దానిని ఒక నిబంధనగా గుర్తించలేరు రవి ఒక్క క్షణం ఆలోచించాడు కాబట్టి ఆర్థిక నివేదికలలో ఆకస్మిక బాధ్యతలు గుర్తించబడవు కానీ అవి ముఖ్యమైనవి అయితే బహిర్గతం చేయాలా సరిగ్గా అని టీచర్ బదిలిచ్చారు ఈ బహిర్గతం మీ బుక్ స్టోర్ యొక్క భవిష్యత్తు ఆర్థిక పనితీరుపై ప్రభావం చూపగల సంభావ్య నష్టాల గురించి వాటాదారులకు తెలుసునని నిర్ధారిస్తుంది ఫైనాన్షియల్ రిపోర్టింగ్లో ప్రదర్శకత కీలకం మరింత నేర్చుకోవాలనే తపనతో రవి మరోసారి చేయి పైకెత్తాడు ఆకస్మిక ఆస్తుల గురించి ఏమిటి అవి ఆకస్మిక బాధ్యతలను ఉన్నాయా టీచర్ నవ్వాడు అవును అవి సంబంధిత భావనలు కానీ బదులుగా సంభావ్య ప్రయోజనాలను ప్రతిబింబిస్తాయి ఆకస్మిక ఆస్తి అనేది గత ఈవెంట్ నుండి ఉత్పన్నమయ్యే సంభావ్య ఆస్తి మరియు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అనిశ్చిత భవిష్యత్ ఈవెంట్ల సంభవించిన తర్వాత మాత్రమే నిర్ధారించబడుతుంది ఉదాహరణకు మీరు మాజీ ఉద్యోగిపై నష్టపరిహారం కోసం దావా వేసినట్లయితే మరియు మీరు గెలవాలని ఆశించినట్లయితే మీరు మీ ఆర్థిక నివేదికలలో ఈ ఆకస్మిక ఆస్తిని బహిర్గతం చేస్తారు ఏది ఏమైనప్పటికీ ఆకస్మిక బాధ్యతల వలె ఇది వాస్తవంగా నిర్ధారించబడే వరకు మీరు దానిని గుర్తించలేరు రవి ఈ సమాచారాన్ని ఆలోచించాడు కాబట్టి నిబంధనలు ఆకస్మిక బాధ్యతలు మరియు ఆకస్మిక ఆస్తులు అన్ని ఆర్థిక రిపోర్టింగ్లో అనిశ్చితులను నిర్వహించడంలో సహాయపడతాయా సరిగ్గా రవి అన్నాడు టీచర్ ఉత్సాహంగా ఇన్ ఆస్ ముప్పై ఏడుని అనుసరించడం ద్వారా మీరు రెగ్యులేటరీ అవసరాలకు లోబడి ఉండటమే కాకుండా సంభావ్య భవిష్యత్ బాధ్యతలు మరియు ఆస్తుల గురించి సంబంధిత సమాచారాన్ని అందించడం ద్వారా మీ వాటాదారులలో విశ్వాసాన్ని పెంపొందించండి ఈ స్థాయి ప్రదర్శకత ప్రతి ఒక్కరికి సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది క్లాస్ ముగిసే సమయానికి రవికి కేటాయింపులు ఆకస్మిక బాధ్యతలు మరియు ఆకస్మిక ఆస్తుల గురించి జ్ఞానోదయం కలిగింది అతను తన పుస్తక దుకాణం యొక్క ఆర్థిక నిర్వహణలో అనిశ్చితి కోసం సిద్ధం చేయడం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నాడు ఈ కొత్తగా కనుగొన్న జ్ఞానంతో రవి తనకు మరియు తన వాటాదారులకు స్పష్టమైన మరియు పారదర్శకమైన ఆర్థిక చిత్రాన్ని నిర్వహించేలా ఈ భావనలను సమర్థవంతంగా వర్తింపజేయడానికి అధికారం పొందాడని భావించాడు నోటిఫికేషన్లను పొందడానికి దయచేసి భాగస్వామ్యం చేయండి సభ్యత్వాన్ని పొందండి వ్యాఖ్యానించండి మరియు చిహ్నాన్ని నొక్కండి ఎండగా ఉన్న మధ్యాహ్నం తరగతి గది కిటికీల నుండి సూర్యకాంతి ప్రసరిస్తూ రవి ఆత్రంగా లోపలికి ప్రవేశించాడు సంక్లిష్టమైన అంశాలను ఆకర్షణీయమైన కథలుగా మార్చడంలో పేరుగాంచిన తన ప్రియమైన ఉపాధ్యాయుడి నుండి మరొక ఆకర్షణీయమైన పాఠం కోసం ఎదురుచూస్తున్నాడు నేడు విషయం ఇన్ ఆస్ ముప్పై ఎనిమిది ఇది కనిపించని ఆస్తులను కవర్ చేస్తుంది ఈ క్లిష్టమైన భావనను తన గురువు ఎలా వివరిస్తాడో చూడాలని రవి ఆసక్తిగా ఉన్నాడు ఉపాధ్యాయుడు లోపలికి ప్రవేశించగానే అతను తన విద్యార్థులను ఉత్సాహంగా పలకరించాడు శుభమధ్యాహ్నం అందరికీ ఈరోజు మేము కనిపించని ఆస్తుల యొక్క మనోహరమైన ప్రపంచాన్ని పరిశీలిస్తాము ఊహించుకుందాం రవి మీ పుస్తక దుకాణం కేవలం పుస్తకాలను విక్రయించే స్థలం మాత్రమే కాదు సృజనాత్మకత ఆలోచనలు మరియు ఆవిష్కరణల కేంద్రంగా కూడా ఉంది ఈ దృశ్యం ఇన్ ఆస్ ముప్పై ఎనిమిదిని అర్థం చేసుకోవడంలో మాకు సహాయపడుతుంది రవి ఆసక్తిగా తన సీటులో స్థిరపడ్డాడు అసలు కనిపించని ఆస్తులు అంటే ఏమిటి సార్ ఉపాధ్యాయుడు ఇలా ప్రారంభించాడు అర్ధరాని ఆస్తులు భౌతిక పదార్థం లేని ద్రవ్యతర ఆస్తులు కానీ మీ వ్యాపారానికి విలువను అందిస్తాయి అవి ట్రేడ్మార్క్లు పేటెంట్లు కాపీరైట్లు మరియు గుడ్విల్ వంటి వాటిని చేర్చవచ్చు ఉదాహరణకు మీరు మీ బుక్ స్టోర్ కోసం కస్టమర్లు ఇష్టపడే మరియు గుర్తించే ప్రత్యేక లోగోను సృష్టించారని ఊహించుకోండి ఆ చిహ్నాన్ని తాకలేనప్పటికీ దానికి విలువ ఉంది కాబట్టి అది కనిపించని ఆస్తి రవి ఆలోచనను గ్రహించడం ప్రారంభించి నవ్వాడు కాబట్టి భౌతిక వస్తువులు కానప్పటికీ నా వ్యాపారానికి కనిపించని ఆస్తులు ముఖ్యమైనవి ఖచ్చితంగా గురువు ధృవీకరించారు కనిపించని ఆస్తులు మీ పుస్తక దుకాణం యొక్క పోటీ ప్రయోజనానికి గణనీయంగా దోహదపడతాయి ఉదాహరణకు మీరు జనాదరణ పొందిన బ్రాండ్ పేరును కలిగి ఉంటే లేదా విజయవంతమైన మార్కెటింగ్ వ్యూహాన్ని అభివృద్ధి చేసి ఉంటే ఈ అంశాలు కస్టమర్లను ఆకర్షించి ఆదాయాన్ని పొందగలవు అయితే ఇన్ ఆస్ ముప్పై ఎనిమిది ఈ ఆస్తులను ఎలా గుర్తించాలి కొలవాలి మరియు బహిర్గతం చేయాలి మరిన్ని వివరాలకోసం ఆతృతగా రవి చెయ్యి ఎత్తాడు నా ఆర్థిక నివేదికలలో కనిపించని ఆస్తిని నేను ఎలా గుర్తించగలను ఉపాధ్యాయుడు ఇలా వివరించాడు ఒక కనిపించని ఆస్తిని గుర్తించడానికి అది నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి ముందుగా ఇది గుర్తించదగనదిగా ఉండాలి అంటే ఇది మీ వ్యాపారం నుండి వేరు చేయబడవచ్చు లేదా ఒప్పంద హక్కుల నుండి ఉత్పన్నమవుతుంది రెండవది ఇది మీ పుస్తక దుకాణంచే నియంత్రించబడాలి మరియు మూడవది ఇది భవిష్యత్తులో ఆర్థిక ప్రయోజనాలను అందించాలి మీరు మీ ఇన్వెంటరీని నిర్వహించడానికి కొత్త సాఫ్ట్వేర్ అప్లికేషన్ను సృష్టించినట్లయితే ఉదాహరణకు మరియు అది ఈ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే మీరు దానిని కనిపించని ఆస్తిగా గుర్తించవచ్చు రవి ఒక్క క్షణం ఆలోచించాడు కనిపించని ఆస్తుల విలువను కొలవడం గురించి ఏమిటి వాటి విలువను నేను ఎలా గుర్తించగలను ఉపాధ్యాయుడు ప్రతిస్పందిస్తూ అర్ధరాని ఆస్తులను రెండు విధాలుగా కొలవవచ్చు కాస్ట్ మోడల్ మరియు రీవాల్యుయేషన్ మోడల్ కాస్ట్ మోడల్ ప్రకారం మీరు అసెట్ను దాని ఖర్చుతో తక్కువ పేర్కుపోయిన రుణ విమోచన మరియు బలహీనత నష్టాలను గుర్తిస్తారు ఉదాహరణకు మీరు కొత్త బ్రాండింగ్ వ్యూహాన్ని అభివృద్ధి చేయడానికి డబ్బు ఖర్చు చేస్తే ఆ ఖర్చు కనిపించని ఆస్తిని అంచనా వేయడానికి ఆధారం అవుతుంది రీవాల్యుయేషన్ మోడల్ ప్రకారం ఆ ఆస్తికి సక్రియ మార్కెట్ ఉన్నట్లయితే మీరు దాని సరసమైన విలువతో ఆస్తిని కొలవవచ్చు కాని కనిపించని ఆస్తులకు ఇది తక్కువ సాధారణం రవి కళ్లలో కుతూహలం మెరుస్తూ మళ్లీ చెయ్యి పైకెత్తాడు రుణ విమోచన గురించి ఏమిటి కనిపించని ఆస్తులు ప్రత్యక్ష ఆస్తుల వలె రుణ విమోచన పొందుతాయా టీచర్ నవ్వాడు అవును వారు చేస్తారు సాఫ్ట్వేర్ వంటి పరిమిత ఉపయోగకరమైన జీవితాలతో కనిపించని ఆస్తులు వాటి ఆశించిన ఉపయోగకరమైన జీవితాలపై రుణమాఫీ చేయబడతాయి ఈ ప్రక్రియ ఆర్థిక ప్రయోజనాలను పొందగలదని ఆశించే వ్యవధిలో ఆస్తి ధరను వ్యాపింపజేస్తుంది మరోవైపు గుడ్విల్ వంటి నిరవధిక ఉపయోగకరమైన జీవితాలను కలిగి ఉన్న కనిపించని ఆస్తులు రుణమాఫీ చేయబడవు కానీ ఏటా బలహీనత కోసం పరీక్షించబడతాయి రవి దీన్ని జాగ్రత్తగా పరిశీలించాడు కాబట్టి భౌతిక ఆస్తులను నిర్వహించడం అంత ముఖ్యమైనది మరియు నేను వాటి విలువ మరియు రుణ విమోచనను ట్రాక్ చేయాలా సరిగ్గా రవి అని టీచర్ బదిలిచ్చారు మీ కనిపించని ఆస్తులను గుర్తించడం మరియు సరిగ్గా నిర్వహించడం ద్వారా మీరు ఇండ్ ఆస్ ముప్పై ఎనిమిదికి కట్టుబడి ఉండటమే కాకుండా మీ బుక్ స్టోర్ యొక్క ఆర్థిక నివేదికలు దాని నిజమైన విలువను ఖచ్చితంగా ప్రతిబింబించేలా చూసుకోండి ఈ ప్రదర్శకత పెట్టుబడిదారులు మరియు వాటాదారులకు మీ వ్యాపారం యొక్క స్పష్టమైన ఆస్తులకు మించి విలువను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది క్లాసు ముగిసే సమయానికి రవికి కనిపించని ఆస్తుల గురించి జ్ఞానోదయంతో గది నుండి వెళ్ళిపోయాడు అతను తన పుస్తక దుకాణానికి విలువను జోడించడంలో వాటి ప్రాముఖ్యతను మరియు వాటిని ఖచ్చితంగా గుర్తించడం కొలవడం మరియు బహిర్గతం చేయడం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నాడు ఈ కొత్త జ్ఞానంతో రవి తన పుస్తక దుకాణం పోటీ మార్కెట్లో వృద్ధి చెందగలదని నిర్ధారిస్తూ కనిపించని ఆస్తులను ప్రభావవంతంగా ఉపయోగించుకునే అధికారం పొందాడు నోటిఫికేషన్లను పొందడానికి దయచేసి భాగస్వామ్యం చేయండి సభ్యత్వాన్ని పొందండి వ్యాఖ్యానించండి మరియు బెల్చిహ్నాన్ని నొక్కండి ఒక ప్రకాశవంతమైన మరియు గాలులతో కూడిన మధ్యాహ్నం తరగతి గది నుండి సూర్యుడు ఉల్లాసభరితమైన నీడలు వేస్తుండగా రవి ఒక నిరీక్షణతో లోపలికి వచ్చాడు అతని ఉపాధ్యాయుడు సంక్లిష్ట భావనలను ఆకర్షణీయమైన కథలుగా మార్చే విధానాన్ని అతను ఇష్టపడ్డాడు నేటి పాఠం ఇన్ ఆస్ పై దృష్టి సారించింది ఇది పెట్టుబడి ఆస్తికి సంబంధించినది తన గురువు ఈ అంశాన్ని ఎలా ప్రకాశింపజేస్తాడో చూడాలని రవి ఆతృతగా ఉన్నాడు ఉపాధ్యాయుడు తరగతి ముందు స్థానంలో ఉండగా అతను తన విలక్షణమైన చిరునవ్వుతో విద్యార్థులను స్వాగతించారు శుభమధ్యాహ్నం అందరికీ ఈరోజు మేము పెట్టుబడి ఆస్తుల యొక్క చమత్కార ప్రపంచాన్ని అన్వేషిస్తాము ఊహించుకుందాం రవి మీరు మీ వ్యాపార పోర్ట్ఫోలియోను మెరుగుపరచడానికి మీ బుక్ స్టోర్ కోసం కొన్ని ప్రాపర్టీలలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నారు ఈ దృశ్యం ఇండ్ ఆస్ నలభే రవి ఆసక్తిగా వంగిపోయాడు పెట్టుబడి ఆస్తి అంటే ఏమిటి సార్ ఉపాధ్యాయుడు ఇలా ప్రారంభించాడు పెట్టుబడి ఆస్తి అనేది వస్తువులు లేదా సేవల ఉత్పత్తి లేదా సరఫరాలో లేదా పరిపాలనా ప్రయోజనాల కోసం కాకుండా అద్దెలు సంపాదించడానికి లేదా మూలధన ప్రశంసల కోసం లేదా రెండింటినీ కలిగి ఉన్న ఆస్తిగా నిర్వచించబడింది సరళంగా చెప్పాలంటే మీరు అద్దెకు లేదా కాలక్రమేణా విలువను పెంచడానికి ఒక భవనాన్ని కొనుగోలు చేసినట్లయితే ఆ ఆస్తి పెట్టుబడి ఆస్తిగా పరిగణించబడుతుంది రవి కళ్లలో అర్థమైంది కాబట్టి నేను ఒక స్థలాన్ని కొనుగోలు చేసి దానిని మరొక పుస్తక దుకాణానికి అద్దెకు ఇస్తే అది పెట్టుబడి ఆస్తిగా పరిగణించబడుతుందా సరిగ్గా రవి అని టీచర్ ధృవీకరించారు పెట్టుబడి ఆస్తులు భూమి లేదా భవనాలను కలిగి ఉంటాయి మరియు అవి సాధారణంగా మీ వ్యాపార కార్యకలాపాలలో నేరుగా ఉపయోగించే లక్షణాల నుండి వేరు చేయబడతాయి ఉదాహరణకు మీరు మీ పుస్తక దుకాణాన్ని నిర్వహించే స్థలం పెట్టుబడి ఆస్తి కాదు ఎందుకంటే ఇది మీ వ్యాపార కార్యకలాపాల కోసం ఉపయోగించబడుతుంది రవి చెయ్యి పైకెత్తాడు ఉత్సుకత పొంగుకొచ్చింది నా ఫైనాన్షియల్ స్టేట్మెంట్లలో ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీలను నేను ఎలా ఖాతాలోకి తీసుకోవాలి టీచర్ ఇలా బదిలిచ్చారు ఇన్ ఆస్ కింద మీరు పెట్టుబడి లక్షణాల కోసం అకౌంటింగ్ కోసం రెండు మోడళ్ల మధ్య ఎంచుకోవచ్చు ఉద్ధార మోడల్ మరియు సరసమైన విలువ మోడల్ మీరు కాస్ట్ మోడల్ను అవలంబిస్తే మీరు పెట్టుబడి ఆస్తిని ఖర్చు తక్కువ పేరుకుపోయిన తరుగుదల మరియు ఏదైనా బలహీనత నష్టాలతో కొలుస్తారు దీనికి విరుద్ధంగా మీరు సరసమైన విలువ మోడల్ను ఎంచుకుంటే మీరు పెట్టుబడి ఆస్తిని దాని సరసమైన విలువతో కొలుస్తారు లాభం లేదా నష్టంలో గుర్తించబడిన మార్పులతో రవి ఒక్క క్షణం ఆలోచించాడు ఫెయిర్ వాల్యూ మోడల్ను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి ఉపాధ్యాయుడు ఇలా వివరించాడు ఫెయిర్ వాల్యూ మోడల్ అనేది మార్కెట్ పరిస్థితులను ప్రతిబింబిస్తూ ఆస్తి విలువ యొక్క మరింత ప్రస్తుత వీక్షణను అందిస్తుంది ఆస్తి విలువలు వేగంగా మారుతున్నట్లయితే ఈ విధానం ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది అయితే దీనికి రెగ్యులర్ రీవాల్యుయేషన్లు మరియు నమ్మదగిన కొలత ప్రక్రియ అవసరం మరోవైపు ధర నమూనా సరళమైనది మరియు తక్కువ తరచుగా అసెస్మెంట్లు అవసరం మరింత సమాచారం కోసం ఆతృతతో రవి మళ్ళీ చెయ్యి ఎత్తాడు పెట్టుబడి ఆస్తుల గురించి నేను ఏవైనా నిర్దిష్టమైన బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందా గొప్ప ప్రశ్న అన్నారు గురువుగారు అవును ఇన్ ఆస్ నలభెకి నిర్దిష్ట బహిర్గతం అవసరం మీరు ఉపయోగించిన కొలత ప్రాతిపదికను మీరు ఖర్చు మోడల్ను ఉపయోగిస్తుంటే పెట్టుబడి లక్షణాల యొక్క సరసమైన విలువను మరియు ఆస్తిపై ఏవైనా పరిమితుల గురించిన వివరాలను తప్పనిసరిగా బహిర్గతం చేయాలి అదనంగా మీకు ఆస్తికి సంబంధించి ఏదైనా అద్దె ఆదాయం లేదా నిర్వహణ ఖర్చులు ఉంటే వాటిని కూడా బహిర్గతం చేయాలి రవి ఒక్క క్షణం ఆలోచించాడు కాబట్టి ప్రదర్శకత మరియు సమ్మతి కోసం ఈ మొత్తం సమాచారాన్ని ట్రాక్ చేయడం చాలా కీలకం ఖచ్చితంగా రవి అని టీచర్ ధృవీకరించారు పెట్టుబడి ఆస్తులను సరిగ్గా లెక్కించడం వలన ఇండ్ ఆస్ నలభెకి అనుగుణంగా ఉండటమే కాకుండా మీ ఆర్థిక స్థితి మరియు మీ పెట్టుబడుల ద్వారా వచ్చే సంభావ్య ఆదాయం గురించి వాటాదారులకు విలువైన సమాచారాన్ని అందిస్తుంది తరగతి ముగుస్తున్న కొద్దీ పెట్టుబడి ఆస్తులు అందించే అవకాశాల గురించి రవికి ఉత్సాహం వచ్చింది అతను కార్యాచరణ మరియు పెట్టుబడి లక్షణాల మధ్య తేడాను గుర్తించడం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నాడు అలాగే అకౌంటింగ్ పద్ధతులు మరియు బహిర్గతం చేయడం ఈ కొత్త జ్ఞానంతో అకౌంటింగ్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకుంటూ తన బుక్ స్టోర్ ఆర్థిక భవిష్యత్తును మెరుగుపరిచే పెట్టుబడి అవకాశాలను అన్వేషించడానికి రవికి అధికారం లభించిందని భావించాడు నోటిఫికేషన్లను పొందడానికి దయచేసి భాగస్వామ్యం చేయండి సభ్యత్వాన్ని పొందండి వ్యాఖ్యానించండి మరియు చిహ్నాన్ని నొక్కండి ఒక నిర్మలమైన మధ్యాహ్నం బయట ఆకుల ధ్వనులతో రవి క్లాస్ లాస్రూంలోకి ప్రవేశించాడు ఈరోజు తన టీచర్ ఎలాంటి ఆకర్షణీయమైన కథను సిద్ధం చేశారో తెలుసుకోవాలనే ఉత్సాహంతో రవి సంక్లిష్ట విషయాలను ఆకర్షణీయమైన కథనాలుగా మార్చడంలో ప్రసిద్ధి చెందిన ఉపాధ్యాయుడు వ్యవసాయానికి సంబంధించిన ఇండ్ ఆస్ నలభై ఒక్కని అన్వేషించబోతున్నాడు ఇది ఎలా జరుగుతుందో వేచి చూడడానికి రవి చాలా కష్టపడ్డాడు ఉపాధ్యాయుడు లోపలికి వెళ్ళినప్పుడు అతను తన సంతకంతో విద్యార్థులను ఆప్యాయంగా పలకరించాడు శుభమధ్యాహ్నం అందరికీ ఈరోజు మేము వ్యవసాయం యొక్క మనోహరమైన ప్రపంచాన్ని అన్వేషించబోతున్నాము మరియు ఆర్థిక నివేదికలలో ఇది ఎలా లెక్కించబడుతుంది ఊహించుకోండి రవి మీరు వివిధ రకాల పంటలు పండించే కుటుంబ పొలాన్ని నిర్వహిస్తున్నారని ఈ దృశ్యం ఇండ్ ఆస్ నలభె ఒక్క అర్థం చేసుకోవడానికి మాకు సహాయపడుతుంది రవి తన సీటులో స్థిరపడ్డాడు ఆలోచనతో ఆసక్తిగా ఉన్నాడు నా పొలానికి ఇండ్ ఆస్ ఒక్క అంటే ఏమిటి సార్ ఉపాధ్యాయుడు ఇలా ప్రారంభించాడు ఇండ్ ఆస్ ఒక్క వ్యవసాయ కార్యకలాపాలకు సంబంధించిన అకౌంటింగ్ చికిత్సపై మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది వ్యవసాయ కార్యకలాపాలలో జీవసంబంధమైన ఆస్తుల నిర్వహణ ఉంటుంది ఇందులో సజీవ మొక్కలు మరియు జంతువులు ఉంటాయి ఉదాహరణకు మీకు మామిడి తోట ఉంటే చెట్లు జీవసంబంధమైన ఆస్తులు మరియు ఉత్పత్తి చేయబడిన మామిడిని వ్యవసాయ ఉత్పత్తులుగా పరిగణిస్తారు రవి కాన్సెప్ట్ ని గ్రహించడం మొదలుపెట్టాడు కాబట్టి మామిడి చెట్లు ఒక ఆస్తి ఎందుకంటే అవి ఆదాయాన్ని పొందగలవు సరిగ్గా రవి అని టీచర్ ధ్రువీకరించారు ఇన్ ఆస్ నలభే ఒక్క ప్రకారం జీవసంబంధమైన ఆస్తులను విక్రయించడానికి వాటి సరసమైన విలువ తక్కువ ఖర్చుతో కొలవాలి అంటే మీరు మార్కెట్ ధరల ఆధారంగా మీ మామిడి చెట్ల విలువను అంచనా వేయాలి మామిడి పండ్లను విక్రయించడానికి సంబంధించిన ఏవైనా ఖర్చులను మినహాయించాలి ఈ కొలత మీ ఆర్థిక నివేదికలు మీ వ్యవసాయ ఆస్తుల నిజమైన విలువను ప్రతిబింబించేలా నిర్ధారిస్తుంది మరింత నేర్చుకోవాలనే తపనతో రవి చెయ్యి ఎత్తాడు నేను పండించే పంటల సంగతేంటి నేను వాటిని ఎలా లెక్కించాలి ఉపాధ్యాయుడు ఇలా జవాబిచ్చాడు ఒకసారి మీరు పంటలు పండిస్తే అవి వ్యవసాయ ఉత్పత్తులుగా మారుతాయి పంట సమయంలో మీరు వాటిని విక్రయించడానికి తక్కువ ఖర్చుతో వాటి సరసమైన విలువతో కొలవాలి ఇది మీ ఇన్వెంటరీ అవుతుంది ఇది మీరు మీ ఆర్థిక నివేదికలలో గుర్తిస్తుంది ఉదాహరణకు మీరు మామిడి పండ్లను ఎంచుకున్న తర్వాత మీరు వాటిని విక్రయించే వరకు వాటి విలువను జాబితాగా నమోదు చేస్తారు రవి ఒక్క క్షణం ఆలోచించాడు నా జీవసంబంధ ఆస్తుల విలువ కాలనుగుణంగా మారితే ఏమి జరుగుతుంది నేను నా ఖాతాలలో వాటి విలువను సర్దుబాటు చేస్తూ ఉండాలా అవును రవి అన్నాడు టీచర్ ఉత్సాహంగా మీరు ప్రతి రిపోర్టింగ్ తేదీలో మీ జీవసంబంధమైన ఆస్తులను తిరిగి కొలవవలసి ఉంటుంది సరసమైన విలువ మారినట్లయితే మీరు లాభం లేదా నష్టంలో ఆ మార్పులను గుర్తిస్తారు ఈ ప్రక్రియ మీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లు ఖచ్చితమైనవి మరియు మీ వ్యవసాయ పనితీరును ప్రతిబింబించేలా ఉంటాయి ఇలా ఆలోచించిన రవి మరో ప్రశ్న లేవనెత్తాడు నా పంటలను ప్రభావితం చేసే వ్యాధులు వంటి సవాళ్లను నేను ఎదుర్కొంటే అది నా ఆర్థిక నివేదికలను ఎలా ప్రభావితం చేస్తుంది టీచర్ ఆలోచనాత్మకంగా నవ్వాడు మంచి ప్రశ్న మీ జీవసంబంధమైన ఆస్తులు వ్యాధి లేదా ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా బలహీనతను ఎదుర్కొన్నట్లయితే వాటి మోస్తున్న మొత్తం వాటి రికవరీ చేయదగిన మొత్తాన్ని మించి ఉందో లేదో మీరు తప్పనిసరిగా అంచనా వేయాలి అలా చేస్తే మీరు మీ ఆర్థిక నివేదికలలో బలహీనత నష్టాన్ని గుర్తించాలి ఈ అభ్యాసం కష్ట సమయాల్లో కూడా మీ ఆర్థిక స్థితిని ఖచ్చితంగా సూచించేలా నిర్ధారిస్తుంది రవి ముగ్ధుడయ్యాడు కాబట్టి పొలాన్ని నిర్వహించడం అనేది పంటలను పండించడమే కాకుండా వాటి ఆర్థిక విలువను ట్రాక్ చేయడం మరియు సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండటం కూడా అవసరం సరిగ్గా చెప్పాలంటే రవి అని టీచర్ బదిలిచ్చారు ఇన్ ఆస్ నలభే ఒక్కని అర్థం చేసుకోవడం మరియు వర్తింపజేయడం ద్వారా మీరు మీ జీవసంబంధమైన ఆస్తులు మరియు వ్యవసాయ ఉత్పత్తుల విలువ గురించి మీకు తెలియజేయడం ద్వారా మీ వ్యవసాయ వనరులను సమర్థవంతంగా నిర్వహించవచ్చు ఈ జ్ఞానం మీ వ్యవసాయ భవిష్యత్తు కోసం మంచి నిర్ణయాలు తీసుకోవడానికి మీకు శక్తినిస్తుంది క్లాస్ ముగేయడంతో రవికి వ్యవసాయ అకౌంటింగ్లోని చిక్కుల గురించి స్ఫూర్తి మరియు అవగాహన కలిగింది జీవసంబంధమైన ఆస్తులను కొలిచే ప్రాముఖ్యతను మరియు అతని ఆర్థిక నివేదికలు అతని కుటుంబ వ్యవసాయ పనితీరును ఖచ్చితంగా ప్రతిబింబించేలా చేయడంలో న్యాయమైన విలువ అంచనాల యొక్క ప్రాముఖ్యతను అతను అర్థం చేసుకున్నాడు ఈ కొత్త అవగాహనతో రవి తన పంటలు మరియు తన ఆర్థిక రెండింటినీ సమర్థవంతంగా నిర్వహించడానికి సాధనాలతో కూడిన వ్యవసాయ ప్రపంచాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు నోటిఫికేషన్లను పొందడానికి దయచేసి భాగస్వామ్యం చేయండి సభ్యత్వాన్ని పొందండి వ్యాఖ్యానించండి మరియు చిహ్నాన్ని నొక్కండి ప్రకాశవంతంగా మరియు ఎండగా ఉన్న మధ్యాహ్నం రవి తన ప్రఖ్యాత ఉపాధ్యాయుడి నుండి మరొక మనోహరమైన పాఠంలో మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆసక్తితో చిరునవ్వుతో తరగతి గదిలోకి ప్రవేశించాడు ఈరోజు ఇన్ ఆస్ నూట ఒకటి అంశం ఇది భారతీయ అకౌంటింగ్ ప్రమాణాలను మొదటిసారిగా స్వీకరించడంపై దృష్టి పెడుతుంది తన గురువు ఈ సంక్లిష్టమైన అంశాన్ని ఆకర్షణీయమైన కథగా ఎలా అల్లుకుంటాడో వేచి చూడలేకపోయాడు రవి టీచర్ క్లాస్ ముందు సెటిల్ కాగానే విద్యార్థులను ఆప్యాయంగా పలకరించారు శుభమధ్యాహ్నం అందరికీ ఈరోజు భారతీయ అకౌంటింగ్ స్టాండర్డ్స్ను మొదటిసారిగా అవలంబించడం అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి మేము ఒక ప్రయాణాన్ని ప్రారంభిస్తాము ఊహించుకుందాం రవి మీరు మీ ప్రస్తుత పుస్తక దుకాణాన్ని పెద్ద మరింత డైనమిక్ వ్యాపారంగా మార్చాలని నిర్ణయించుకున్నారు మరియు మీరు ఇప్పుడు మొదటిసారిగా భారతీయ అకౌంటింగ్ ప్రమాణాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ దృశ్యం ఇండ్ ఆస్ నూటా ఒకటి రవికి ఉత్సుకత పెరిగింది మొదటిసారి ఈ ప్రమాణాలను పాటించడం అంటే ఏమిటి సార్ ఉపాధ్యాయుడు ఇలా ప్రారంభించాడు ఇండ్ ఆస్ నూట ఒకటి అనేది మీ బుక్ స్టోర్ వంటి సంస్థలకు మునుపటి అకౌంటింగ్ ప్రమాణాల నుండి భారతీయ అకౌంటింగ్ ప్రమాణాలకు ఎలా మారాలనే దానిపై మార్గదర్శకత్వం చేసే ఫ్రేమ్వర్క్ ఈ మార్పు ముఖ్యమైనది ఎందుకంటే దీనికి కొత్త సూత్రాల గురించి మరియు అవి మీ ఆర్థిక నివేదికలను ఎలా ప్రభావితం చేస్తాయనే దానిపై సమగ్ర అవగాహన అవసరం కొత్త నిబంధనలతో కొత్త సాహసానికి సిద్ధమవుతున్నట్లు భావించండి రవి ఆలోచనలో పడ్డాడు కాబట్టి ఈ ప్రమాణాలను స్వీకరించడానికి నేను తీసుకోవలసిన చర్యలు ఏమిటి ఉపాధ్యాయుడు ఇలా వివరించాడు మొదట మీరు మీ పరివర్తన తేదీని నిర్ణయించాలి ఇది మీరు ఇన్ని వర్తింపజేయడం ప్రారంభించిన తేదీ ఈ తేదీన మీరు కొత్త ప్రమాణాలకు అనుగుణంగా ప్రారంభ షీట్ షీట్ను సిద్ధం చేస్తారు ఈ బ్యాలెన్స్ షీట్ మీ ఆర్థిక స్థితి యొక్క స్నాప్షాట్గా గా పనిచేస్తుంది ఇది ఆస్ కింద మీ ఆస్తులు అప్పులు మరియు ఈక్విటీ విలువలను ప్రతిబింబిస్తుంది మరింత అర్థం చేసుకోవాలనే ఆత్రుతతో రవి చేయి పైకెత్తాడు నా మునుపటి ఆర్థిక నివేదికలలోని గణాంకాల గురించి ఏమిటి నేను వాటిని సర్దుబాటు చేయాలా అద్భుతమైన ప్రశ్న రవి అన్నాడు టీచర్ ఉత్సాహంగా అవును పాత అకౌంటింగ్ ప్రమాణాలు మరియు కొత్త ఇండ్ ఆస్ మధ్య ఏవైనా వ్యత్యాసాలను ప్రతిబింబించేలా మీరు మీ మునుపటి ఆర్థిక నివేదికలను సర్దుబాటు చేయాలి ఈ సర్దుబాటు ప్రక్రియను సయోధ్య అని పిలుస్తారు మీరు మీ మునుపటి గణాంకాలు ఇండ్ ఆస్ క్రింద ఉన్న కొత్త సంఖ్యల నుండి ఎలా విభిన్నంగా ఉన్నాయో వివరించే సయోధ్య ప్రకటనను సృష్టిస్తారు రవి గాఢంగా ఆలోచించాడు కొత్త ప్రమాణాలు వేర్వేరు చికిత్సలను అనుమతించే ప్రాంతాలు ఉంటే ఏమి చేయాలి ఏమి చేయాలో నేను ఎలా నిర్ణయించుకోవాలి టీచర్ అర్ధంగా నవ్వాడు ఇన్ ఆస్ నూట ఒకటి కింద పరివర్తన చెందుతున్నప్పుడు మీరు ఎంచుకోగల మినహాయింపులు ఉన్నాయి ఉదాహరణకు మీరు ఆస్తి ప్లాంట్ మరియు పరికరాలు లేదా ఆర్థిక సాధనాల కోసం మినహాయింపులను వర్తింపజేయడానికి ఎంచుకోవచ్చు ఈ సౌలభ్యం మీ ఆర్థిక నివేదికలను పోల్చదగనదిగా ఉండేలా చూసుకుంటూ పరివర్తన ప్రక్రియను సులభతరం చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది రవి మరో చెయ్యి పైకెత్తి ప్రశ్నలతో నిండిపోయాడు ఈ పరివర్తన సమయంలో నేను చేయవలసిన బహిర్గతం గురించి ఏదైనా నిర్దిష్ట మార్గదర్శకత్వం ఉందా అవును ఉన్నాయి అని టీచర్ బదిలిచ్చారు ఇన్ ఆస్ నూటా ఒకటి ప్రకారం మీ ఆర్థిక నివేదికల వినియోగదారులకు మార్పు మీ ఆర్థిక స్థితి మరియు పనితీరును ఎలా ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవడానికి వీలు కల్పించే సమాచారాన్ని మీరు బహిర్గతం చేయవలసి ఉంటుంది ఇది మీ పరివర్తన తేదీ మీరు దరఖాస్తు చేసిన మినహాయింపులు మరియు మీ ప్రారంభ బ్యాలెన్స్ షీట్పై ప్రభావం వంటి వివరాలను కలిగి ఉంటుంది పాఠం కొనసాగుతుండగా కొత్త అకౌంటింగ్ ప్రమాణాలను అవలంబించడం యొక్క సంక్లిష్టత మరియు ప్రాముఖ్యతతో రవి మరింతగా ఆకర్షితుడయ్యాడు ఈ పరివర్తన కేవలం సంఖ్యల గురించి మాత్రమే కాకుండా వాటాదారులతో ప్రదర్శకత మరియు నమ్మకాన్ని నిర్ధారించడం గురించి కూడా అతను గ్రహించాడు కాబట్టి మొదటిసారిగా ఇన్ని స్వీకరించడం నా వ్యాపారాన్ని వృద్ధి చేయడంలో ఒక ముఖ్యమైన అడుగు అని అతను అడిగాడు ఖచ్చితంగా రవి అని టీచర్ ధృవీకరించారు ఈ పరివర్తనను విజయవంతంగా నావిగేట్ చేయడం ద్వారా మీరు అకౌంటింగ్ ప్రమాణాలకు కట్టుబడి ఉండటమే కాకుండా మార్కెట్లో ఎక్కువ విశ్వసనీయత మరియు విజయం కోసం మీ పుస్తక దుకాణాన్ని కూడా ఉంచుతారు ఖచ్చితమైన మరియు విశ్వసనీయమైన ఆర్థిక సమాచారాన్ని అందించగల మీ సామర్థ్యం మీ పెట్టుబడిదారులు కస్టమర్లు మరియు ఇతర వాటాదారులలో విశ్వాసాన్ని కలిగిస్తుంది తరగతి ముగుస్తున్న కొద్దీ రవికి ఇన్ ఆస్ ఒకటి సున్నా ఒకటిని స్వీకరించే ప్రయాణం గురించి జ్ఞానోదయం కలిగింది అతను పరివర్తనలో ఉన్న దశలను మునుపటి ఆర్థిక గణాంకాలను పునరుద్ధరించడం యొక్క ప్రాముఖ్యతను మరియు స్పష్టమైన బహిర్గతం యొక్క ఆవశ్యకతను అర్థం చేసుకున్నాడు ఈ కొత్త జ్ఞానంతో రవి తన పుస్తకాల దుకాణం యొక్క భవిష్యత్తు వృద్ధి మరియు సమగ్రతకు భరోసా ఇస్తూనే భారతీయ అకౌంటింగ్ ప్రమాణాలకు పరివర్తనను విజయవంతంగా నిర్వహించగలడనే నమ్మకంతో తన వ్యాపార సాహసాన్ని ప్రారంభించడానికి అధికారం మరియు సిద్ధంగా ఉన్నట్లు భావించాడు నోటిఫికేషన్లను పొందడానికి దయచేసి భాగస్వామ్యం చేయండి సభ్యత్వాన్ని పొందండి వ్యాఖ్యానించండి మరియు బెల్చిహ్నాన్ని నొక్కండి ఒక ఉల్లాసమైన మధ్యాహ్నం తరగతి గది కిటికీల నుండి సూర్యుడు ప్రవహిస్తున్నప్పుడు రవి పాఠం గురించి ఉత్సుకతతో వచ్చాడు అతని ఉపాధ్యాయుడు అతని ఆకర్షణీయమైన కథన సామర్థ్యాలకు ప్రసిద్ధి చెందాడు షేరాధారిత చెల్లింపుకు సంబంధించిన ఇండ్ నూట రెండు అంశాన్ని లోతుగా పరిశోధించడానికి సిద్ధంగా ఉన్నాడు తన గురువు ఈ కాన్సెప్ట్కి ఎలా జీవం పోస్తాడో చూడాలనే ఆసక్తితో రవి ఆత్రంగా తన సీటులో కూర్చున్నాడు ఉపాధ్యాయుడు తరగతి ముందు స్థిరపడగా అతను విద్యార్థులను హృదయపూర్వకంగా చిరునవ్వుతో పలకరించాడు శుభమధ్యాహ్నం అందరికీ ఈరోజు మేము షేరాధారిత చెల్లింపుల యొక్క చమత్కార ప్రపంచాన్ని అన్వేషిస్తాము ఊహించుకుందాం రవి మీరు ఒక కొత్త టెక్ కంపెనీని ప్రారంభించారని మరియు మీరు ప్రతిభావంతులైన ఉద్యోగులకు వారి పరిహారంలో భాగంగా మీ వ్యాపారంలో వాటాలను అందించడం ద్వారా వారిని ఆకర్షించాలనుకుంటున్నారని అనుకోండి ఈ దృశ్యం ఇన్ ఆస్ నూట రెండు రవి ఆసక్తిగా ముందుకు వంగాడు కాబట్టి షేర్లను చెల్లింపుగా అందించడం అంటే ఏమిటి సార్ ఉపాధ్యాయుడు ఇలా ప్రారంభించాడు ఒక కంపెనీ తన ఉద్యోగులకు వారి వేతనంలో భాగంగా షేర్లు లేదా షేర్ ఆప్షన్లను అందించినప్పుడు షేరాధారిత చెల్లింపు జరుగుతుంది ఈ అభ్యాసం కంపెనీ పనితీరుతో ఉద్యోగుల ప్రయోజనాలను సమం చేస్తుంది దాని విజయానికి దోహదపడేలా వారిని ప్రేరేపిస్తుంది ఇన్ ఆస్ నూట రెండు కింద మీరు మీ ఆర్థిక నివేదికలలో షేరాధారిత చెల్లింపులకు సంబంధించిన వ్యయాన్ని గుర్తించాలి రవి కళ్ళు పెద్దవయ్యాయి నేను నా ఉద్యోగులకు ఇచ్చే షేర్ల ఖర్చును ఎలా లెక్కించాలి ఉపాధ్యాయుడు ఇలా వివరించాడు గ్రాంట్ తేదీలో మంజూరు చేయబడిన షేర్లు లేదా షేర్ ఆప్షన్ల యొక్క సరసమైన విలువతో ఖర్చును కొలుస్తారు ఉదాహరణకు మీరు మీ ఉద్యోగులకు నిర్దిష్ట ధరకు షేర్లను కొనుగోలు చేయడానికి ఎంపికలను ఇవ్వాలని నిర్ణయించుకుంటే ఆ ఎంపికలు మంజూరు చేయబడిన సమయంలో మీరు వాటి సరసమైన విలువను అంచనా వేయాలి ఈ విలువ వెస్టింగ్ వ్యవధిలో ఖర్చు చేయబడుతుంది అంటే ఆ ఎంపికలను సంపాదించడానికి ఉద్యోగులు తప్పనిసరిగా పని చేయాలి రవి క్లారిటీ కోసం ఆతృతగా చెయ్యి ఎత్తాడు నేను ఆప్షన్లను మంజూరు చేసిన తర్వాత షేరు ధర గణనీయంగా పెరిగితే అది ఖర్చును మారుస్తుందా గొప్ప ప్రశ్న రవి అని టీచర్ బదిలిచ్చారు మీరు గ్రాంట్ తేదీలో లెక్కించిన సరసమైన విలువ షేరు ధరలో భవిష్యత్తు మార్పులతో సంబంధం లేకుండా అలాగే ఉంటుంది అయితే ఎంపికలు అమలు చేయబడితే కంపెనీ అదనపు ఈక్విటీని గుర్తిస్తుంది మరియు దాని ఆర్థిక నివేదికలలో ప్రతిబింబిస్తుంది మార్కెట్ ధరలలో హెచ్చుతగ్గుల కారణంగా ఎంపికలకు సంబంధించిన ప్రారంభ వ్యయం మారదు రవి ఈ కాన్సెప్ట్ గురించి లోతుగా ఆలోచించాడు షేరాధారిత చెల్లింపులకు సంబంధించి నేను బహిర్గతం చేయాల్సిన నిర్దిష్ట అవసరాలు ఏమైనా ఉన్నాయా అవును నిజమే అని టీచర్ బదిలిచ్చారు ఇన్ ఆస్ నూట రెండు ప్రకారం కంపెనీలు షేరాధారిత చెల్లింపు ఏర్పాట్ల గురించి వివరణాత్మక ప్రకటనలను అందించాలి మీరు మంజూరు చేసిన ఎంపికల సంఖ్య వ్యాయామధార మరియు ఎంపికల యొక్క సరసమైన విలువ వంటి సమాచారాన్ని తప్పనిసరిగా బహిర్గతం చేయాలి కంపెనీ ఆర్థిక స్థితి మరియు పనితీరుపై వాటా ఆధారిత చెల్లింపుల ప్రభావాన్ని అర్థం చేసుకోవడంలో వాటాదారులకు ఈ వెల్లడి సహాయం చేస్తుంది రవి ఆసక్తి రేకెత్తింది నేను షేర్ ఆధారిత చెల్లింపు ప్లాన్ని రద్దు చేయాలని లేదా సవరించాలని నిర్ణయించుకుంటే ఏమి జరుగుతుంది టీచర్ నవ్వాడు మీరు షేరు ఆధారిత చెల్లింపు అమెరికను చేసినా లేదా సవరించినా అసలు వెస్టింగ్ షెడ్యూల్తో సంబంధం లేకుండా మిగిలిన వ్యయాన్ని మీరు వెంటనే గుర్తించాలి మీ ఆర్థిక నివేదికలపై ప్రభావాన్ని నిర్ణయించడానికి కొత్త ఏర్పాటు యొక్క సరసమైన విలువను కూడా అంచనా వేయాలి పాఠం కొద్దీ షేర్ ఆధారిత చెల్లింపుల కాన్సెప్ట్ పట్ల మరింత ఆకర్షితుడయ్యాడు ఈ విధానం ఉద్యోగులకు ప్రోత్సాహాన్ని అందించడమే కాకుండా ఖర్చులు మరియు వెల్లడి కోసం లెక్కింపులో జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉందని అతను గ్రహించాడు కాబట్టి షేరాధారిత చెల్లింపులను ఉపయోగించడం నా కంపెనీకి ప్రయోజనకరంగా ఉంటుంది అయితే ఇది అకౌంటింగ్లో బాధ్యతలను కూడా కలిగి ఉంటుంది అతను అడిగాడు సరిగ్గా రవి అని టీచర్ ధ్రువీకరించారు షేరాధారిత చెల్లింపులు కంపెనీ విజయంతో ఉద్యోగుల ఆసక్తులను సమలేఖనం చేస్తూ ప్రతిభను ఆకర్షించడంలో మరియు నిలుపుకోవడంలో సహాయపడతాయి అయితే మీ ఫైనాన్షియల్ రిపోర్టింగ్లో ప్రదర్శకత మరియు ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి అకౌంటింగ్ ప్రమాణాలకు కట్టుబడి ఉండటం చాలా కీలకం క్లాస్ ముగిసే సమయానికి రవికి ఇన్ ఆస్ నూట రెండు యొక్క చిక్కుల గురించి జ్ఞానోదయం కలిగింది షేరాధారిత చెల్లింపులను ఎలా కొలవాలో సరసమైన విలువ అంచనాల యొక్క ప్రాముఖ్యత మరియు సరైన బహిర్గతం యొక్క ఆవశ్యకతను అతను అర్థం చేసుకున్నాడు ఈ కొత్తగా కనుగొన్న జ్ఞానంతో అకౌంటింగ్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకుంటూ ప్రతిభావంతులైన వ్యక్తులను తన టెక్ కంపెనీకి ఆకర్షించగలడనే నమ్మకంతో షేరాధారిత చెల్లింపుల ప్రపంచాన్ని నావిగేట్ చేయడానికి రవి అధికారం మరియు సిద్ధంగా ఉన్నట్లు భావించాడు నోటిఫికేషన్లను పొందడానికి దయచేసి భాగస్వామ్యం చేయండి సభ్యత్వాన్ని పొందండి వ్యాఖ్యానించండి మరియు చిహ్నాన్ని నొక్కండి స్ఫుటమైన మధ్యాహ్న సమయంలో బంగారు సూర్యుడు తరగతి గది అంతటా వెచ్చగా మెరుస్తూ రవి లోపలికి ప్రవేశించాడు ఈరోజు తన ఉపాధ్యాయుడు ఏ ఆకర్షణీయమైన పాఠాన్ని సిద్ధం చేశాడో తెలుసుకోవాలనే ఉత్సాహంతో రవి ప్రవేశించాడు సంక్లిష్టమైన అంశాలను ఆకర్షణీయంగా చేయడంలో అతని సామర్థ్యానికి పేరుగాంచిన ఉపాధ్యాయుడు వ్యాపార కలయికలపై దృష్టి సారించే ఆస్ నూట మూడు భావనను అన్వేషించడానికి సిద్ధంగా ఉన్నాడు ఇది ఎలా జరుగుతుందో వేచి చూడడానికి రవి చాలా కష్టపడ్డాడు ఉపాధ్యాయుడు గదిలోకి ప్రవేశించినప్పుడు అతను తన సాధారణ ఆప్యాయతతో విద్యార్థులను పలకరించాడు శుభమధ్యాహ్నం అందరికీ ఈ రోజు మేము వ్యాపార కలయికల ప్రపంచంలోకి ప్రవేశిస్తాము ఊహించుకుందాం రవి మీరు ఒక చిన్న బేకరీని విజయవంతంగా నిర్మించారు కాని ఇప్పుడు మీరు మీ వ్యాపారాన్ని విస్తరించేందుకు మరొక బేకరీని కొనుగోలు చేయాలనుకుంటున్నారు ఈ దృశ్యం ఇన్ ఆస్ ఒకటి సున్నా మూడుని అర్థం చేసుకోవడంలో మాకు సహాయపడుతుంది రవి ఆలోచనలో కూరుకుపోయి తన సీట్లో సెటిల్ అయ్యాడు మరో వ్యాపారాన్ని సంపాదించడం అంటే ఏమిటి సార్ ఉపాధ్యాయుడు ప్రారంభించాడు ఒక కంపెనీ మరొక కంపెనీపై నియంత్రణను పొందినప్పుడు వ్యాపార కలయిక ఏర్పడుతుంది ఇది దాని ఆస్తులు షేర్లు లేదా విలీనం ద్వారా కూడా జరగవచ్చు ఇన్ ఆస్ మూడు ప్రకారం లావాదేవీ వ్యాపార కలయిక కాదా అని నిర్ణయించడం చాలా అవసరం మరియు అది ఉంటే మీరు దానికి తగిన విధంగా లెక్కించాలి రవి కాన్సెప్ట్ ని గ్రహించడం మొదలుపెట్టాడు కాబట్టి మరొక బేకరీని కొనుగోలు చేసేటప్పుడు నేను తీసుకోవలసిన దశలు ఏమిటి మొదట గురువు వివరించాడు మీరు సంపాదించిన వ్యక్తిని గుర్తించాలి మీ విషయంలో మీ బేకరీ యజమానిగా మీరు కొనుగోలుదారుగా ఉంటారు తర్వాత మీరు తప్పనిసరిగా కొనుగోలు తేదీని నిర్ణయించాలి ఇది మీరు ఇతర బేకరీపై నియంత్రణను పొందే తేదీ రవి మరింత సమాచారం కోసం ఆతృతగా చెయ్యి ఎత్తాడు మరొక వ్యాపారంపై నియంత్రణ కలిగి ఉండటం అంటే ఏమిటి ఉపాధ్యాయుడు ఇలా సమాధానమిచ్చాడు ఆర్జిత వ్యాపారం యొక్క కార్యకలాపాల నుండి ప్రయోజనాలను పొందేందుకు దాని యొక్క ఆర్థిక మరియు నిర్వహణ విధానాలను నియంత్రించే అధికారం నియంత్రణ వ్యాపారం ఎలా నిర్వహించబడుతుందనే దాని గురించి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండటం దీని అర్థం ఉదాహరణకు మీరు ఇతర బేకరీలో యాభై శాతం కంటే ఎక్కువ షేర్లను కొనుగోలు చేస్తే మీరు నియంత్రణను పొందుతారు మరియు దాని దిశను ప్రభావితం చేయవచ్చు రవి దీని గురించి ఆలోచించి నేను సంపాదించిన బేకరీ ఆస్తులు మరియు అప్పుల గురించి ఏమిటి నేను వాటిని ఎలా లెక్కించాలి అద్భుతమైన ప్రశ్న గురువుగారు కొనసాగించారు మీరు మరొక వ్యాపారాన్ని కొనుగోలు చేసినప్పుడు మీరు గుర్తించదగిన ఆస్తులను గుర్తించాలి మరియు సముపార్జన తేదీలో వాటి సరసమైన విలువల ప్రకారం బాధ్యతలను గుర్తించాలి ఈ ప్రక్రియను అకౌంటింగ్ కొనుగోలు పద్ధతి అంటారు ఉదాహరణకు ఇతర బేకరీలో పరికరాలు ఇన్వెంటరీ మరియు లీజు ఒప్పందం ఉన్నట్లయితే మీరు కొనుగోలు సమయంలో ఈ ఆస్తులు మరియు బాధ్యతల యొక్క సరసమైన విలువలను గుర్తించాలి రవికి ఉత్సుకత పెరిగింది బేకరీకి నేను చెల్లించిన కొనుగోలు కంటే ఆస్తుల సరసమైన విలువ మించిపోతే ఏమవుతుంది ఉపాధ్యాయుడు ఇలా వివరించాడు సంపాదించిన నికర ఆస్తుల సరసమైన విలువ కొనుగోలు కంటే ఎక్కువగా ఉంటే మీరు ప్రతికూల గుడ్విల్ అనే పరిస్థితిని కలిగి ఉండవచ్చు అటువంటి సందర్భాలలో ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి మీరు ఆస్తులు మరియు అప్పుల యొక్క సరసమైన విలువలను తిరిగి అంచనా వేయవలసి ఉంటుంది అయితే సాధారణంగా మీరు వ్యాపారాన్ని కొనుగోలు చేసినప్పుడు కొనుగోలు ధర ఏదైనా గుడ్విల్తో సహా మొత్తం వ్యాపారం యొక్క విలువపై ఆధారపడి ఉంటుంది ఇది నికర గుర్తించదగిన ఆస్తుల యొక్క సరసమైన విలువ కంటే ఎక్కువ కొనుగోలు ధరను సూచిస్తుంది రవి ఒక్క క్షణం ఆలోచించాడు కాబట్టి సద్భావన అనేది నేను సంపాదించిన బేకరీ యొక్క కీర్తి మరియు కస్టమర్ విధేయత కోసం చెల్లించే ప్రీమియం లాంటిదా సరిగ్గా రవి అని టీచర్ ధృవీకరించారు గుడ్విల్ వ్యాపారాన్ని పొందడం వల్ల దాని బ్రాండ్ విలువ కస్టమర్ సంబంధాలు మరియు మీరు సాధించాలని ఆశించే సినర్జీల వంటి అసంగత ప్రయోజనాలను ప్రతిబింబిస్తుంది ఇన్ ఆస్ నూట మూడు కింద మీరు ఏటా బలహీనత కోసం గుడ్విల్ ని పరీక్షించవలసి ఉంటుంది అంటే దాని మోస్తున్న మొత్తం దాని రికవరీ చేయదగిన మొత్తాన్ని మించి ఉందో లేదో అంచనా వేయడం పాఠం ముగిసే సమయానికి రవికి వ్యాపార కలయికల భావన గురించి జ్ఞానోదయం కలిగింది సంపాదించిన వ్యక్తిని గుర్తించడం ఆస్తులు మరియు అప్పులను గుర్తించడం మరియు సద్భావన కోసం లెక్కించడం యొక్క ప్రాముఖ్యతను అతను అర్థం చేసుకున్నాడు కాబట్టి మరొక వ్యాపారాన్ని సంపాదించడం కేవలం సంఖ్యల గురించి మాత్రమే కాదు వాటి వెనుక ఉన్న విలువను అర్థం చేసుకోవడం కూడా అతను అడిగాడు ఖచ్చితంగా రవి టీచర్ స్పందించారు విజయవంతమైన వ్యాపార కలయికకు ఆర్థిక మరియు వ్యూహాత్మక అంశాలను జాగ్రత్తగా పరిశీలించడం అవసరం ఇన్ ఆస్ ఒకటి సున్నా మూడుకి కట్టుబడి ఉండటం ద్వారా మీ ఆర్థిక నివేదికలు సముపార్జన యొక్క ప్రభావాన్ని ఖచ్చితంగా ప్రతిబింబిస్తాయని వాటాదారులకు స్పష్టతను అందజేస్తుందని మీరు నిర్ధారించుకోవచ్చు తరగతి ముగేయడంతో రవి ఇన్ ఆస్ నూట మూడు గురించి సమగ్ర అవగాహనతో సాధికారత పొందాడు వ్యాపార సమ్మేళనాన్ని నావిగేట్ చేయడంలో ఆర్థిక చతురత మరియు వ్యూహాత్మక దూరదృష్టి రెండూ ఉన్నాయని అతను గ్రహించాడు ఈ కొత్త జ్ఞానంతో వ్యాపార కలయికల సంక్లిష్టతలను సమర్థవంతంగా నిర్వహించగల తన సామర్థ్యంపై నమ్మకంతో కొనుగోళ్ల ద్వారా తన బేకరీని విస్తరించే అవకాశాలను అన్వేషించడానికి రవి సిద్ధంగా ఉన్నాడు నోటిఫికేషన్లను పొందడానికి దయచేసి భాగస్వామ్యం చేయండి సభ్యత్వాన్ని పొందండి వ్యాఖ్యానించండి మరియు బెల్చిహ్నాన్ని నొక్కండి గాలులతో కూడిన మధ్యాహ్నం తరగతి గది వెలుపల ఆకులు మెల్లగా నృత్యం చేస్తుంటే రవి ఆ రోజు పాఠం గురించి ఆసక్తితో లోపలికి వచ్చాడు అతని ఉపాధ్యాయుడు అతని ఆకర్షణీయమైన కథనానికి ప్రసిద్ధి చెందాడు భీమా ఒప్పందాలపై దృష్టి సారించే ఇండ్ ఆస్ నూట నాలుగు యొక్క క్లిష్టమైన ప్రపంచాన్ని పరిశోధించడానికి సిద్ధంగా ఉన్నాడు రవి ఈ క్లిష్టమైన అంశాన్ని తన గురువు ఎలా ప్రకాశింపజేస్తాడో చూడాలనే ఆసక్తితో స్థిరపడ్డాడు ఉపాధ్యాయుడు విద్యార్థులను పలకరించగా అతను చిరునవ్వుతో గుడ్ మధ్యాహ్నం అందరికీ ఈ రోజు మేము బీమా ఒప్పందాల యొక్క ఆకర్షణీయమైన రంగాన్ని అన్వేషించబోతున్నాము ఊహించుకుందాం రవి మీరు ఇప్పుడే కొత్త బీమా ఏజెన్సీని తెరిచారు మరియు మీరు విక్రయించే బీమా ఒప్పందాలను ఎలా లెక్కించాలో అర్థం చేసుకోవడానికి మీరు ఆసక్తిగా ఉన్నారు ఈ దృశ్యం ఇన్ ఆస్ నూట నాలుగు యొక్క సూత్రాలను గ్రహించడంలో మాకు సహాయపడుతుంది రవి ఆసక్తిగా వంగిపోయాడు కాబట్టి బీమా ఒప్పందాలు అంటే ఏమిటి సార్ ఉపాధ్యాయుడు ఇలా ప్రారంభించాడు బీమా ఒప్పందం అనేది బీమా సంస్థ మరియు పాలసీదారు మధ్య ఒక ఒప్పందం ఇక్కడ బీమాదారు ప్రీమియంకు బదులుగా పాలసీదారుకు కొన్ని నష్టాలకు పరిహారం ఇస్తానని హామీ ఇస్తాడు ఇన్ ఆస్ నూట నాలుగు కింద ఆర్థిక నివేదికలలో ఈ ఒప్పందాలు ఎలా లెక్కించబడతాయో గుర్తించడం చాలా కీలకం లోతుగా పరిశోధించాలనుకుని రవి తల ఊపాడు ఈ ఒప్పందాల గురించి నేను అర్థం చేసుకోవలసిన ముఖ్య అంశాలు ఏమిటి గొప్ప ప్రశ్న రవి ఉపాధ్యాయుడు ఉత్సాహంగా స్పందించాడు పరిగణించవలసిన అనేక కీలక అంశాలు ఉన్నాయి ముందుగా మీరు ఒప్పందం భీమా ఒప్పందం యొక్క నిర్వచనానికి అనుగుణంగా ఉందో లేదో నిర్ధారించాలి పాలసీదారు నుండి బీమా సంస్థకు కాంట్రాక్ట్ గణనీయమైన బీమా ప్రమాదాన్ని బదిలీ చేస్తుందో లేదో అంచనా వేయడం ఇందులో ఉంటుంది అలా చేస్తే ఇది ఇండ్ ఆస్ నూట నాలుగు కింద బీమా ఒప్పందంగా అర్హత పొందుతుంది మరింత తెలుసుకోవాలనే ఆతృతతో రవి చేయి పైకెత్తాడు పాలసీదారుల నుండి నేను స్వీకరించే ప్రీమియం నేను ఎలా కొలవగలను పాలసీదారుల నుండి మీరు స్వీకరించే ప్రీమియంలు కవరేజీని అందించడానికి మీ బాధ్యతను సూచిస్తాయి కాబట్టి అవి మొదట బాధ్యతలుగా గుర్తించబడతాయి కాలక్రమేణా మీరు ఈ ప్రీమియంలను రాబడిగా గుర్తిస్తారు అయితే ఈ ప్రక్రియలో ఆ కాంట్రాక్టులతో అనుబంధించబడిన భవిష్యత్ క్లెయిమ్లు మరియు ఖర్చులను అంచనా వేయడం జరుగుతుంది అని ఉపాధ్యాయుడు వివరించారు రవికి ఉత్సుకత పెరిగింది క్లెయిమ్ల సంగతేంటి నేను వాటిని ఎలా లెక్కించాలి బీమా ఒప్పందాలలో క్లెయిమ్లు ముఖ్యమైన అంశం అని ఉపాధ్యాయుడు కొనసాగించాడు పాలసీదారులకు చెల్లించాల్సిన క్లెయిమ్లను మీరు తప్పనిసరిగా అంచనా వేయాలి ఈ అంచనా ప్రక్రియ చాలా కీలకమైనది ఎందుకంటే ఇది మీ ఆర్థిక నివేదికలను ప్రభావితం చేస్తుంది క్లెయిమ్ల బాధ్యత అని పిలువబడే కానీ ఇంకా చెల్లించని క్లెయిమ్లకు మీరు బాధ్యతను గుర్తిస్తారు ప్రస్తుత పరిస్థితులను ప్రతిబింబించేలా ఈ అంచనాలను క్రమం తప్పకుండా సమీక్షించడం మరియు సర్దుబాటు చేయడం చాలా అవసరం రవి అడిగే ముందు ఒక్క క్షణం ఆలోచించాడు కలెక్ట్ చేసిన ప్రీమియంలు చెల్లించిన క్లెయిమ్ల కంటే ఎక్కువగా ఉంటే ఏమి జరుగుతుంది నేను దానిని ఎలా లెక్కించాలి అద్భుతమైన ప్రశ్న రవి అని టీచర్ బదిలిచ్చారు అటువంటి సందర్భాలలో సేకరించిన ప్రీమియంలు మరియు చెల్లించిన క్లెయిమ్ల మధ్య వ్యత్యాసం మీ లాభానికి దోహదం చేస్తుంది అయితే మీరు భవిష్యత్తులో క్లెయిమ్లు మరియు ఖర్చుల సంభావ్యతను కూడా పరిగణించాలి అందుకే మీరు ఈ అనిశ్చితులను కవర్ చేయడానికి నిల్వలను నిర్వహిస్తారు ఈ నిల్వలు బీమా సంస్థ తన భవిష్యత్తు బాధ్యతలను తీర్చగల సామర్థ్యాన్ని నిర్ధారించడానికి చాలా అవసరం పూర్తి చిత్రాన్ని గ్రహించాలని రవి ఆసక్తిగా విన్నాడు ఈ బీమా ఒప్పందాలకు సంబంధించి నేను నిర్దిష్టమైన బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందా అవును నిజంగానే ఉన్నాయి అని టీచర్ ధ్రువీకరించారు ఇన్ ఆస్ నూట నాలుగు ప్రకారం మీరు మీ బీమా ఒప్పందాల గురించి సమగ్ర సమాచారాన్ని బహిర్గతం చేయవలసి ఉంటుంది ఇందులో నష్టాల యొక్క స్వభావం మరియు పరిధి క్లెయిమ్లను అంచనా వేయడానికి ఉపయోగించే పద్ధతులు మరియు ఆదాయాన్ని గుర్తించే ఆధారం ఉన్నాయి ఈ బహిర్గతం వాటాదారులకు మీ బీమా ఏజెన్సీ యొక్క ఆర్థిక స్థితి మరియు పనితీరును అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి తరగతి గడిచేకొద్దీ భీమా ఒప్పందాల చిక్కులతో రవి మరింతగా ఆకర్షితుడయ్యాడు బీమా ప్రపంచం కేవలం పాలసీలను విక్రయించడమే కాకుండా రిస్క్లను నిర్వహించడం మరియు పారదర్శకతకు భరోసా ఇవ్వడమేనని అతను గ్రహించాడు కాబట్టి నా ఏజెన్సీని విజయవంతంగా నడపడానికి బీమా ఒప్పందాలను అర్థం చేసుకోవడం చాలా కీలకం అని అడిగాడు ఖచ్చితంగా రవి అని టీచర్ ధృవీకరించారు ఇన్ ఆస్ ఒకటి సున్నా నాలుగుకి కట్టుబడి ఉండటం ద్వారా మీ ఆర్థిక నివేదికలు మీ బీమా ఏజెన్సీ పనితీరును ఖచ్చితంగా ప్రతిబింబించేలా చూసుకోవచ్చు ఇది పాలసీ హోల్డర్లు మరియు పెట్టుబడిదారులతో సమానంగా నమ్మకాన్ని పెంపొందిస్తుంది ఇది మీ ఏజెన్సీ విజయానికి కీలకం పాఠం ముగిసే సమయానికి రవి ఇన్ ఆస్ నూట నాలుగు గురించి లోతైన అవగాహనతో సాధికారత పొందాడు బీమా ఒప్పందాలను ఎలా లెక్కించాలో ప్రీమియంలు మరియు క్లెయిమ్లను అంచనా వేయాలి మరియు బహిర్గతం అవసరాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడం ఎలాగో అతను గ్రహించాడు ఈ కొత్తగా కనుగొన్న జ్ఞానంతో రవి తన కొత్త ఏజెన్సీ యొక్క సంక్లిష్టతలను సమర్థవంతంగా నిర్వహించగల సామర్థ్యంపై నమ్మకంతో భీమా యొక్క ఉత్తేజకరమైన ప్రపంచాన్ని నావిగేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నోటిఫికేషన్లను పొందడానికి దయచేసి భాగస్వామ్యం చేయండి సభ్యత్వాన్ని పొందండి వ్యాఖ్యానించండి మరియు చిహ్నాన్ని నొక్కండి ఎండగా ఉన్న మధ్యాహ్నం బయట పక్షులు ఉల్లాసంగా కలకలలాడుతుండగా రవి తన తరగతి గదిలోకి ప్రవేశించాడు ఈరోజు పాఠం కోసం తన ఉపాధ్యాయుడు ఏమీ సిద్ధం చేశాడో తెలుసుకోవాలనే ఆతృతతో రవి తన ఆకర్షణీయమైన కథనానికి ప్రసిద్ధి చెందిన ఉపాధ్యాయుడు ఇండ్ నూట ఐదు యొక్క భావనను వివరించడానికి సిద్ధంగా ఉన్నాడు ఇది అమ్మకానికి మరియు నిలిపివేయబడిన కార్యకలాపాలకు సంబంధించిన నాన్కరెంట్ ఆస్తులకు సంబంధించినది ఈ క్లిష్టమైన అంశం కథ ద్వారా ఎలా సాగుతుందో చూడాలనే ఆసక్తితో రవి తన సీటులో కూర్చున్నాడు ఉపాధ్యాయుడు ప్రారంభించగానే విద్యార్థులను ఆప్యాయంగా పలకరించారు శుభ మధ్యాహ్నం అందరికీ ఈరోజు మేము ఆర్థిక నివేదికల యొక్క కీలకమైన అంశాన్ని అన్వేషిస్తాము ఆస్ నూట ఐదు రవి మీరు విజయవంతమైన తయారీ వ్యాపారానికి యజమాని అని ఊహించుకుందాం అయితే మీరు ప్రత్యేకమైన పరికరాలను ఉత్పత్తి చేసే మీ విభాగాల్లో ఒకదానిని విక్రయించాలని నిర్ణయించుకున్నారు ఈ పరిస్థితి అమ్మకం మరియు నిలిపివేయబడిన కార్యకలాపాల వెనుక ఉన్న నాన్కరెంట్ ఆస్తుల వెనుక సూత్రాలను అర్థం చేసుకోవడంలో మాకు సహాయపడుతుంది రవి ఆ దృశ్యాన్ని చూసి ఆసక్తిగా వాలిపోయాడు ప్రస్తుత ఆస్తులు అమ్మకానికి ఉంచడం అంటే ఏమిటి సార్ ఉపాధ్యాయుడు ఇలా వివరించాడు ప్రస్తుతం కాని ఆస్తులు సాధారణంగా భవనాలు మరియు యంత్రాల వంటి ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలంపాటు ఉంచాలని భావించే దీర్ఘకాలిక ఆస్తులు అయితే ఒక కంపెనీ ఈ ఆస్తులను విక్రయించాలని నిర్ణయించుకున్నప్పుడు అవి ఇండ్ ఆస్ నూట ఐదు కింద విక్రయానికి గా వర్గీకరించబడతాయి ఒక ఆస్తి ఈ విధంగా వర్గీకరించబడాలంటే అదిదాని ప్రస్తుత స్థితిలో తక్షణ విక్రయానికి అందుబాటులో ఉండాలి మరియు అధిక సంభావ్యత కలిగి ఉండాలి ఒక సంవత్సరంలోపు విక్రయం జరుగుతుంది అర్థం కావడం మొదలుపెట్టాడు రవి కాబట్టి నేను విభజనను విక్రయించాలనుకుంటే నేను ఏ చర్యలు తీసుకోవాలి మొదట మీరు ఆ విభాగానికి సంబంధించిన ఆస్తుల మోస్తున్న మొత్తాన్ని అంచనా వేయాలి అని ఉపాధ్యాయుడు చెప్పారు మోస్కెళ్లే మొత్తం సరసమైన విలువను మించి ఉంటే విక్రయించడానికి తక్కువ ఖర్చులు మీరు బలహీనత నష్టాన్ని గుర్తించాల్సి ఉంటుంది అంటే మీరు మీ బ్యాలెన్స్ షీట్లో ఆస్తుల విలువను క్రిందికి సర్దుబాటు చేయాల్సి ఉంటుంది మరింత నేర్చుకోవాలనే తపనతో రవి చెయ్యి ఎత్తాడు ప్రక్రియలో ఈ విభాగానికి సంబంధించిన లాభాలు మరియు నష్టాలకు ఏమి జరుగుతుంది నిలిపివేబడిన ఆపరేషన్ నుండి వచ్చే లాభాలు లేదా నష్టాలు మీ ఆదాయ ప్రకటనలో విడిగా సమర్పించబడాలి అని ఉపాధ్యాయుడు బదులిచ్చారు ఈ ప్రదర్శకత చాలా అవసరం ఎందుకంటే ఇది నిలిపివేబడిన విభజన ప్రభావం లేకుండా మీ మిగిలిన కార్యకలాపాల యొక్క కొనసాగుతున్న పనితీరును చూడటానికి వాటాదారులను అనుమతిస్తుంది ఉదాహరణకు మీ ప్రత్యేక పరికరాల విభాగం నష్టాలను సృష్టిస్తుంటే మీ ప్రధాన వ్యాపారం యొక్క ఆర్థిక ఆరోగ్యాన్ని చూపించడానికి మీరు ఆ నష్టాలను విడిగా బహిర్గతం చేస్తారు అడిగే ముందు రవి ఒక్క క్షణం ఆలోచించాడు అమ్మకి అనుకున్న దానికంటే ఎక్కువ సమయం తీసుకుంటే నేను ఆస్తులను నివేదించే విధానాన్ని అది మారుస్తుందా మంచి ప్రశ్న అని టీచర్ బదిలిచ్చారు అమ్మకం కోసం ఉంచబడిన ప్రమాణాలు ఇకపై నెరవేరకపోతే మీరు ఆ ఆస్తులను తిరిగి నాన్కరెంట్ ఆస్తులకు తిరిగి వర్గీకరించాలి మరియు వాటి మోస్తున్న మొత్తం లేదా సరసమైన విలువ కంటే తక్కువగా వాటిని కొలవాలి ఈ పునఃవర్గీకరణ మీ కార్యకలాపాల యొక్క కొనసాగుతున్న స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది మరియు ఖచ్చితమైన రిపోర్టింగ్ని నిర్ధారిస్తుంది రవి శ్రద్ధగా విన్నాడు మొత్తం ప్రక్రియను గ్రహించాలనుకున్నాడు నేను ఒక విభాగాన్ని విక్రయించాలని నిర్ణయించుకున్నప్పుడు నేను తప్పనిసరిగా ఏదైనా నిర్దిష్ట బహిర్గతం చేయాలనుకుంటున్నారా అవును నిజమే అని టీచర్ ధ్రువీకరించారు ఆస్ ఒకటి సున్నా ఐదుకి అమ్మకానికి ఉంచబడిన ప్రస్తుత ఆస్తులు మరియు నిలిపివేయబడిన కార్యకలాపాల గురించి వివరణాత్మక బహిర్గతం అవసరం మీరు నిలిపివేయబడిన కార్యకలాపాల స్వభావం విక్రయానికి గల కారణాలు మరియు ఆశించిన ఆర్థిక ప్రభావం గురించి తప్పనిసరిగా సమాచారాన్ని అందించాలి ఇది మీ ఆర్థిక నివేదికల వినియోగదారులకు మీ నిర్ణయాల యొక్క చిక్కులను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది పాఠం సాగుతున్న కొద్దీ అమ్మకానికి ఉంచిన నాన్కరెంట్ ఆస్తులు మరియు కార్యకలాపాలను నిలిపివేసిన భావనతో రవి మరింత ఆకర్షితుడయ్యాడు తన వ్యాపారం యొక్క ఆర్థిక ఆరోగ్యంలో ప్రదర్శకత మరియు ఖచ్చితత్వాన్ని నిర్వహించడానికి ఫైనాన్షియల్ రిపోర్టింగ్ యొక్క ఈ అంశాలు చాలా ముఖ్యమైనవని అతను గ్రహించాడు కాబట్టి ఈ ఆస్తులను ఎలా నివేదించాలో అర్థం చేసుకోవడం నా తయారీ వ్యాపారానికి కీలకం అని అడిగాడు ఖచ్చితంగా రవి అని టీచర్ ధృవీకరించారు ఇన్ ఆస్ ఒకటి సున్నా ఐదుకి కట్టుబడి ఉండటం ద్వారా మీ ఆర్థిక నివేదికలు మీ వ్యాపారం యొక్క కొనసాగుతున్న కార్యకలాపాల గురించి పెట్టుబడిదారులు మరియు వాటాదారులకు స్పష్టతను అందిస్తూ విక్రయాల ప్రభావాన్ని ఖచ్చితంగా ప్రతిబింబించేలా చూసుకోవచ్చు తరగతి ముగిసే సమయానికి రవికి ఆస్ నూట ఐదు గురించి జ్ఞానోదయం కలిగింది అమ్మకానికి ఉంచిన ప్రస్తుత ఆస్తులను వర్గీకరించడం బలహీనత నష్టాలను గుర్తించడం మరియు నిలిపివేసిన కార్యకలాపాలను విడిగా నివేదించడం ఎలాగో అతను గ్రహించాడు ఈ కొత్త జ్ఞానంతో రవి తన తయారీ వ్యాపారంలో ఒక విభాగాన్ని విక్రయించడంలో సంక్లిష్టతలను నావిగేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు రిపోర్టింగ్ అవసరాలను సమర్థవంతంగా నిర్వహించగల తన సామర్థ్యంపై నమ్మకంతో ఉన్నాడు నోటిఫికేషన్లను పొందడానికి దయచేసి భాగస్వామ్యం చేయండి సభ్యత్వాన్ని పొందండి వ్యాఖ్యానించండి మరియు చిహ్నాన్ని నొక్కండి ఒక ఉత్సాహపూరితమైన మధ్యాహ్నం తరగతి గది కీటికీల గుండా సూర్యుడు వెచ్చటి కాంతిని వెదజల్లుతుండగా రవి మరో జ్ఞానోదయమైన పాఠం కోసం ఉత్సాహంగా లోపలికి నడిచాడు అతని ఉపాధ్యాయుడు అతని కథా నైపుణ్యానికి ప్రసిద్ధి చెందాడు ఒక మనోహరమైన అంశాన్ని అన్వేషించడానికి సిద్ధంగా ఉన్నాడు ఇండ్ ఆస్ నూట ఆరు ఇది ఖనిజ వనరుల అన్వేషణ మరియు మూల్యాంకనంపై దృష్టి పెడుతుంది తన గురువు ఈ సంక్లిష్ట భావనను ఆకర్షణీయమైన కథనంలో ఎలా నేస్తాడో చూడాలనే ఆసక్తితో రవి తన సీటులో స్థిరపడ్డాడు ఉపాధ్యాయుడు చిరునవ్వుతో తరగతిని పలకరించగా అతను ప్రారంభించాడు గుడ్ మధ్యాహ్నం అందరికీ నేడు మేము ఖనిజ వనరుల ప్రపంచంలోకి ఒక సాహసయాత్రను ప్రారంభిస్తాము ఊహించుకోండి రవి మీరు విలువైన ఖనిజాల కోసం అన్వేషిస్తున్న మైనింగ్ కంపెనీకి మేనేజర్ అని మీ ప్రయాణం ఇన్ ఆస్ నూట ఆరు యొక్క సూత్రాలను అర్థం చేసుకోవడంలో మాకు సహాయపడుతుంది రవి కళ్ళు ఉత్సుకతతో వెలిగిపోయాయి ఖనిజ వనరుల కోసం అన్వేషించడం అంటే ఏమిటి సార్ గురువు స్పందిస్తూ అన్వేషణలో భూమి ఉపరితలం క్రింద విలువైన ఖనిజాల కోసం వెతకడం ఉంటుంది ఈ ప్రక్రియకు ఖనిజ నిక్షేపాల సాధ్యతను గుర్తించడానికి పరిశోధన సర్వేలు మరియు డ్రిల్లింగ్లో గణనీయమైన పెట్టుబడి అవసరం ఇన్ ఆస్ నూట ఆరు కింద ఈ అన్వేషణ దశలో అయ్యే ఖర్చులు మీరు మీ ఆస్తులను ఎలా లెక్కించాలి అనేదానికి కీలకం మరింత తెలుసుకోవాలనే తపనతో రవి ముందుకు వంగాడు కాబట్టి ఈ అన్వేషణ ఖర్చులను నేను ఎలా లెక్కించాలి గొప్ప ప్రశ్న టీచర్ ఉత్సాహంగా బదిలిచ్చారు ఆస్ నూట ఆరు ప్రకారం కొన్ని షరతులు నెరవేరినట్లయితే మీరు ఈ అన్వేషణ ఖర్చులను క్యాపిటలైజ్ చేయడానికి ఎంచుకోవచ్చు ప్రత్యేకంగా మీరు ఆర్థికంగా లాభదాయకమైన ఖనిజ వనరులను కనుగొనే అవకాశం ఉందని మీరు ప్రదర్శించగలిగితే మీరు ఆ అన్వేషణ ఖర్చులను మీ బ్యాలెన్స్ షీట్లో ఆస్తిగా పరిగణించవచ్చు దీన్నే క్యాపిటలైజింగ్ ది కాస్ట్స్ అని అంటారు రవికి ఇంకో ప్రశ్న వచ్చింది అన్వేషణలో ఖనిజ వనరులు లభించకపోతే ఏమవుతుంది అన్వేషణ ఆచరణీయమైన వనరులకు దారితీయని దృష్టాంతం ముఖ్యమైనది అని ఉపాధ్యాయుడు వివరించారు అటువంటి సందర్భాలలో మీరు మీ లాభం మరియు నష్టాల స్టేట్మెంట్లో క్యాపిటలైజ్డ్ ఖర్చులను ఖర్చుగా రాయవలసి ఉంటుంది పెట్టుబడి ప్రయోజనకరమైన వనరులకు దారితీయలేదనే వాస్తవాన్ని ఇది ప్రతిబింబిస్తుంది మీ అన్వేషణ ప్రాజెక్టుల సాధ్యతను క్రమం తప్పకుండా అంచనా వేయడం చాలా కీలకం రవి ప్రక్రియ గురించి లోతుగా ఆలోచించాడు నేను కొన్ని ఆశాజనకమైన వనరులను కనుగొంటే నేను అకౌంటింగ్ ను ఎలా కొనసాగించగలను ఒకసారి మీరు ఆర్థికంగా లాభదాయకమైన ఖనిజ వనరులను గుర్తించినట్లయితే మీరు అన్వేషణ నుండి మూల్యాంకనానికి మారతారు అని ఉపాధ్యాయుడు స్పష్టం చేశారు ఇది మరింత వివరణాత్మక అంచనా మరియు అభివృద్ధి ఖర్చులను కలిగి ఉంటుంది వీటిని క్యాపిటలైజ్ చేయవచ్చు వనరును లాభదాయకంగా సంగ్రహించవచ్చో లేదో మీరు నిర్ణయించవలసి ఉంటుంది మరియు ఈ మూల్యాంకనం ఒక స్పష్టమైన ఆస్తి యొక్క గుర్తింపుకు దారితీస్తుంది రవి మనసులో ఉత్సుకత మొదలైంది ఈ అన్వేషణ మరియు మూల్యాంకన ఖర్చులకు సంబంధించి నేను తప్పనిసరిగా ఏవైనా ముఖ్యమైన బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందా అవును ఖచ్చితంగా అని టీచర్ ధ్రువీకరించారు ఇన్ ఆస్ నూట ఆరు మీరు మీ అన్వేషణ మరియు మూల్యాంకన కార్యకలాపాల గురించి ముఖ్యమైన సమాచారాన్ని బహిర్గతం చేయాలని ఆదేశించింది ఇందులో వనరుల స్వభావం వాటిని అంచనా వేయడానికి ఉపయోగించే పద్ధతులు మరియు ఈ ఆస్తుల విలువను ప్రభావితం చేసే ఏవైనా అనిశ్చితులు ఉన్నాయి మీ మైనింగ్ కార్యకలాపాలలో ఉన్న నష్టాలు మరియు అవకాశాలను అర్థం చేసుకోవడానికి వాటాదారులకు పారదర్శకత చాలా ముఖ్యమైనది పాఠం కొనసాగుతుండగా ఇన్ ఆస్ నూట ఆరు యొక్క చిక్కులతో రవి మరింతగా ఆకర్షితుడయ్యాడు మైనింగ్ కంపెనీ విజయానికి అన్వేషణ మరియు మూల్యాంకన కార్యకలాపాల కోసం అకౌంటింగ్ను నిర్వహించడం చాలా అవసరమని అతను గ్రహించాడు కాబట్టి ఈ ఖర్చులను ఎలా క్యాపిటలైజ్ చేయాలో మరియు మూల్యాంకనం చేయాలో అర్థం చేసుకోవడం నా మైనింగ్ వ్యాపారానికి కీలకం అతను పెరుగుతున్న విశ్వాసంతో అడిగాడు సరిగ్గా రవి అని టీచర్ ఇన్ ఆస్ ఒకటి సున్నా ఆరుకి కట్టుబడి ఉండటం ద్వారా మీ ఆర్థిక నివేదికలు మీ ఖనిజ వనరుల సామర్థ్యాన్ని ఖచ్చితంగా ప్రతిబింబిస్తాయని మీరు నిర్ధారించుకోవచ్చు పెట్టుబడిదారులు మరియు వాటాదారులకు మీ కంపెనీ భవిష్యత్తు గురించి సమాచారం ఇవ్వడంలో సహాయపడుతుంది క్లాస్ ముగిసే సమయానికి రవి ఇన్ ఆస్ నూట ఆరు గురించి లోతైన అవగాహనతో సాధికారత పొందిన అనుభూతిని విడిచిపెట్టాడు అతను అన్వేషణ ఖర్చులను ఎలా లెక్కించాలో మూల్యాంకనాలను నిర్వహించాలో మరియు ఖనిజ వనరుల గురించి అవసరమైన బహిర్గతం ఎలా అందించాలో గ్రహించాడు ఈ కొత్తగా కనుగొన్న జ్ఞానంతో మైనింగ్ పరిశ్రమలోని సంక్లిష్టతలను నావిగేట్ చేయడానికి రవి సిద్ధంగా ఉన్నట్లు భావించాడు ఖనిజ అన్వేషణలో తన భవిష్యత్ ప్రయత్నాల ఆర్థిక అంశాలను సమర్థవంతంగా నిర్వహించగల తన సామర్థ్యంపై నమ్మకంతో ఉన్నాడు నోటిఫికేషన్లను పొందడానికి దయచేసి భాగస్వామ్యం చేయండి సభ్యత్వాన్ని పొందండి వ్యాఖ్యానించండి మరియు చిహ్నాన్ని నొక్కండి ఒక ప్రకాశవంతమైన మరియు సందడిగా ఉన్న మధ్యాహ్నం రవి తన తరగతి గదిలోకి ప్రవేశించాడు రోజు పాఠం కోసం ఆసక్తిగా ఉన్నాడు సంక్లిష్ట విషయాలను ఆకర్షణీయమైన కథలుగా మార్చడంలో పేరుగాంచిన అతని ఉపాధ్యాయుడు కొత్త కాన్సెప్ట్ను పరిచయం చేయడానికి సిద్ధమయ్యాడు ఇండ్ ఆస్ నూటఏడు ఇది ఆర్థిక సాధనాలకు సంబంధించిన బహిర్గతంపై దృష్టి పెడుతుంది రవి తన సీటులో స్థిరపడ్డాడు కథ చెప్పడం ద్వారా ఈ ముఖ్యమైన అంశం ఎలా బయటపడుతుందో తెలుసుకోవాలనే ఆసక్తితో ఉపాధ్యాయుడు ప్రారంభించినప్పుడు అతను తన లక్షణమైన ఆప్యాయతతో విద్యార్థులను స్వాగతించారు శుభమధ్యాహ్నం అందరికీ ఈరోజు మేము ఆర్థిక సాధనాల యొక్క మనోహరమైన ప్రపంచాన్ని మరియు బహిర్గతం యొక్క ప్రాముఖ్యతను పరిశీలిస్తాము ఇక్కడ రవి స్టాక్లు బాండ్లు మరియు డెరివేటివ్ల వంటి వివిధ ఆర్థిక సాధనాల్లో డీల్ చేసే ఎదుగుతున్న కంపెనీకి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అని ఊహించుకుందాం ఈ దృశ్యం ఇండ్ ఆస్ నూట ఏడు రవి ఉత్కంఠను పెంచాడు కథనంతో ఆసక్తిగా ఉన్నాడు ఆర్థిక సాధనాలు అంటే ఏమిటి సార్ ఉపాధ్యాయుడు వివరించాడు ఆర్థిక సాధనాలు ఒక సంస్థకు ఆర్థిక ఆస్తులను మరియు మరొక సంస్థకు ఆర్థిక బాధ్యతలు లేదా ఈక్విటీ సాధనాలను సృష్టించే ఒప్పందాలు నగదు స్టాక్లు మరియు బాండ్లు అలాగే లోన్లు మరియు డెరివేటివ్ ల వంటి బాధ్యతలు వంటి విస్తృత శ్రేణి ఆస్తులను కలిగి ఉంటాయి సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ కోసం ఈ సాధనాలను అర్థం చేసుకోవడం చాలా కీలకం సమాచారాన్ని గ్రహించే ప్రయత్నం చేస్తూ రవి నవ్వాడు కాబట్టి ఈ సాధనాలకు సంబంధించిన బహిర్గతాలను నేను ఎలా నిర్వహించగలనో అద్భుతమైన ప్రశ్న రవి ఉపాధ్యాయుడు ఉత్సాహంగా స్పందించాడు ఇన్ ఆస్ ఏడు ప్రదర్శకతను నిర్ధారించడానికి మరియు ఆర్థిక నివేదికల వినియోగదారులకు వాటితో సంబంధం ఉన్న నష్టాలను అర్థం చేసుకోవడంలో సహాయపడటానికి ఎంటిటీలు తమ ఆర్థిక సాధనాల గురించి వివరణాత్మక బహిర్గతం చేయడం అవసరం ముఖ్య ఆర్థిక అధికారిగా మీరు ఈ సాధనాల స్వభావం పరిధి మరియు నష్టాల గురించి తప్పనిసరిగా సమాచారాన్ని అందించాలి మరింత తెలుసుకోవాలనే తపనతో రవి ముందుకు వంగాడు నేను ఏ నిర్దిష్ట బహిర్గతం చేయాలి ఉపాధ్యాయుడు కొనసాగించాడు మీరు మీ ఆర్థిక సాధనాల యొక్క సరసమైన విలువను తప్పనిసరిగా బహిర్గతం చేయాలి ఇది నిర్దిష్ట సమయంలో వాటి మార్కెట్ విలువ యొక్క స్నాప్షాట్ను అందిస్తుంది అదనంగా మీరు ఉపయోగించిన పద్ధతులు మరియు ఏవైనా అంచనాలతో సహా సరసమైన విలువను ఎలా కొలుస్తారో మీరు వివరించాలి నివేదించబడిన విలువలు ఎలా ఉత్పన్నమయ్యాయో అర్థం చేసుకోవడానికి ఇది వాటాదారులకు సహాయపడుతుంది రవికి ఉత్సుకత పెరిగింది ప్రమాదాల గురించి ఏమిటి నేను వాటిని ఎలా నివేదించగలను గొప్ప పరిశీలన అని టీచర్ బదిలిచ్చారు మీరు క్రెడిట్ రిస్క్ లిక్విడిటీ రిస్క్ మరియు మార్కెట్ రిస్క్తో సహా ఆర్థిక సాధనాలకు సంబంధించిన రిస్క్లను తప్పనిసరిగా బహిర్గతం చేయాలి ప్రతి రకమైన రిస్క్ కోసం ఈ రిస్క్లు ఎలా నిర్వహించబడుతున్నాయి మరియు మీ ఆర్థిక నివేదికలపై సంభావ్య ప్రభావాన్ని మీరు వివరించాలి ఈ ప్రదర్శకత పెట్టుబడిదారులు మరియు రుణదాతలు మీ కంపెనీ ఆర్థిక ఆరోగ్యాన్ని సమర్థవంతంగా అంచనా వేయడానికి అనుమతిస్తుంది టీచర్ మాట్లాడుతుండగా రవి పెద్ద చిత్రాన్ని చూడటం ప్రారంభించాడు నేను నివేదించాల్సిన నిర్దిష్ట ఈవెంట్లు లేదా మార్పులు ఏమైనా ఉన్నాయా నిజమే గురువు ధృవీకరించారు నూట నూటేడ్ కూడా ఒక రిపోర్టింగ్ కాలం నుండి మరొకదానికి ఆర్థిక సాధనాల మూల్యాంకనంలో ఏవైనా ముఖ్యమైన మార్పుల గురించి బహిర్గతం చేయవలసి ఉంటుంది మార్కెట్లో పెద్ద మార్పులు లేదా గణనీయమైన నష్టాలు ఉద్భవించినట్లయితే మీరు వాటిని తప్పనిసరిగా నివేదించాలి ఎందుకంటే అవి వాటాదారుల నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి రవి ఈ సమాచారాన్ని ఆలోచించాడు కాబట్టి పెట్టుబడిదారులు మరియు వాటాదారులతో నమ్మకాన్ని పెంపొందించడానికి ఖచ్చితమైన మరియు పారదర్శకమైన వెల్లడింపులను నిర్వహించడం చాలా కీలకం ఖచ్చితంగా రవి అని టీచర్ ఇన్ ఆస్ ఒకటి సున్నా ఏడుకీ అనుగుణంగా సమగ్రమైన బహిర్గతం చేయడం ద్వారా మీ కంపెనీ ఆర్థిక స్థితిపై స్పష్టమైన అవగాహన ఆధారంగా సమాచారం తీసుకునే నిర్ణయాలు తీసుకోవడంలో మీరు వాటాదారులకు సహాయం చేస్తారు ఈ ప్రదర్శకత విశ్వసనీయతను పెంపొందించడమే కాకుండా పెట్టుబడిదారులు మరియు రుణదాతలతో సంబంధాలను బలపరుస్తుంది పాఠం ముగిసే సమయానికి ఇన్ ఆస్ నూట ఏడు యొక్క సంక్లిష్టతలకు కొత్త ప్రశంసలతో రవి తరగతి గది నుండి నిష్క్రమించాడు ప్రదర్శకత మరియు రిస్క్ మేనేజ్మెంట్కు ప్రాధాన్యతనిస్తూ ఆర్థిక సాధనాలకు సంబంధించిన బహిర్గతం ఎలా నిర్వహించాలో అతను అర్థం చేసుకున్నాడు ఈ జ్ఞానంతో రవి తన భవిష్యత్ కంపెనీ యొక్క ఆర్థిక రంగాన్ని నావిగేట్ చేయడానికి అధికారం పొందాడని భావించాడు శ్రద్ధగల రిపోర్టింగ్ ద్వారా వాటాదారుల మధ్య నమ్మకాన్ని మరియు అవగాహనను పెంపొందించగల తన సామర్థ్యంపై నమ్మకంగా ఉన్నాడు నోటిఫికేషన్లను పొందడానికి దయచేసి భాగస్వామ్యం చేయండి సభ్యత్వాన్ని పొందండి వ్యాఖ్యానించండి మరియు బెల్చిహ్నాన్ని నొక్కండి ఒక ఉత్తేజకరమైన మధ్యాహ్నం రవి తన తరగతి గదిలోకి నడిచాడు అతని ఉపాధ్యాయుని నుండి మరొక ఆకర్షణీయమైన పాఠం కోసం ఎదురుచూస్తూ అతని కథ చెప్పే నైపుణ్యానికి ప్రసిద్ధి చెందాడు ఈరోజు టీచర్ వ్యాపారంలో ఆపరేటింగ్ విభాగాలపై దృష్టి సారించే ఆస్ నూట ఎనిమిది భావనను ఆవిష్కరించడానికి సెట్ చేయబడింది కథ ఎలా సాగుతుందో చూడాలనే ఆత్రుతతో రవి తన సీటులో సెటిల్ అయ్యాడు ఒక వెచ్చని చిరునవ్వుతో ఉపాధ్యాయుడు తరగతిని పలకరించాడు శుభ మధ్యాహ్నం అందరికీ నేడు మేము ఆపరేటింగ్ విభాగాల ప్రపంచాన్ని అన్వేషిస్తాము ఇక్కడ రవి సాంకేతికత తయారీ మరియు రిటైల్తో బహుళ పరిశ్రమలలో పనిచేసే విభిన్న కంపెనీకి మేనేజర్ అని ఊహించుకోండి ఈ దృశ్యం ఇన్ ఆస్ ఒకటి సున్నా ఎనిమిదిని అర్థం చేసుకోవడంలో మాకు సహాయపడుతుంది రవి కళ్ళు ఆసక్తితో పెద్దవి చేశాయి అసలు ఆపరేటింగ్ సెగ్మెంట్ అంటే ఏమిటి సార్ ఉపాధ్యాయుడు ఇలా వివరించాడు ఆపరేటింగ్ సెగ్మెంట్ అనేది వ్యాపారంలో ఒక భాగం ఇది ఆదాయాన్ని మరియు ఖర్చులను కలిగిస్తుంది దీని నిర్వహణ ఫలితాలను కంపెనీ మేనేజ్మెంట్ క్రమం తప్పకుండా సమీక్షించి విభాగానికి కేటాయించిన వనరుల గురించి నిర్ణయాలు తీసుకుంటుంది మరియు దాని పనితీరును అంచనా వేస్తుంది ఇది మీ వ్యాపారంలోని విభిన్న భాగాలను అర్థం చేసుకోవడానికి వాటాదారులను అనుమతిస్తుంది రవి తల ఊపాడు కాన్సెప్ట్ గ్రహించడం మొదలుపెట్టాడు కాబట్టి నా వ్యాపారంలోని ఏ భాగాలు ఆపరేటింగ్ విభాగాలుగా అర్హత పొందాలో నేను ఎలా గుర్తించగలను గొప్ప ప్రశ్న రవి అని టీచర్ బదిలిచ్చారు ఇన్ ఆస్ నూట ఎనిమిది కింద ఒక ఆపరేటింగ్ విభాగం తప్పనిసరిగా నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి ఇది ఆదాయాలను ఆర్జించే మరియు ఖర్చులను కలిగించే కార్యకలాపాలలో నిమగ్నమై ఉండాలి మరియు దాని ఫలితాలను కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ డెసిషన్ మేకర్ సమీక్షించాలి ఇంకా విభాగాలు తరచుగా అంతర్గత నిర్వహణ నివేదికల ఆధారంగా నివేదించబడతాయి ఇవి కంపెనీని బట్టి మారవచ్చు రవి ఆసక్తిగా ముందుకు వంగాడు ఈ ఆపరేటింగ్ విభాగాల గురించి నేను ఎలాంటి సమాచారాన్ని బహిర్గతం చేయాలి అద్భుతమైన విచారణ ఉపాధ్యాయుడు ఉత్సాహంగా స్పందించాడు మీరు ప్రతి ఆపరేటింగ్ సెగ్మెంట్ గురించి దాని రాబడి లాభం లేదా నష్టం మరియు ఆస్తులతో సహా నిర్దిష్ట సమాచారాన్ని బహిర్గతం చేయాలి సంస్థ యొక్క మొత్తం పనితీరుకు వివిధ విభాగాలు ఎలా దోహదపడతాయో అర్థం చేసుకోవడానికి ఈ సమాచారం వాటాదారులకు సహాయపడుతుంది అంతేకాకుండా మీరు విభాగాలను గుర్తించడానికి మరియు వేరు చేయడానికి ఉపయోగించే కారకాలు అలాగే కాలక్రమేణా ఆ విభాగాలకు ఏవైనా మార్పులను కూడా బహిర్గతం చేయాలి రవి ఆలోచనలో పడ్డాడు నేను బాగా పనిచేయని విభాగాలను కలిగి ఉంటే ఏమి చేయాలి నా వెల్లడిలో నేను దానిని ఎలా నిర్వహించాలి ప్రదర్శకత కీలకం రవి ఉపాధ్యాయుడు ధృవీకరించారు ఒక ఆపరేటింగ్ విభాగం బాగా పనిచేయకపోతే మీరు ఆ సమాచారాన్ని కూడా బహిర్గతం చేయాలి ఒక సెగ్మెంట్ ఎందుకు తక్కువ పనితీరును కనబరుస్తుంది మరియు ఆ సవాళ్లను పరిష్కరించడానికి మీ వద్ద ఉన్న ఏవైనా వ్యూహాల గురించి అంతర్దృష్టులను అందించడం ముఖ్యం ఇది పెట్టుబడిదారులు మరియు వాటాదారులకు వ్యాపారం యొక్క మొత్తం ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి మరియు సమాచార నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది రవి మరో ప్రశ్న లేవనెత్తాడు నేను తెలుసుకోవలసిన ఇతర ముఖ్యమైన ప్రకటనలు ఏమైనా ఉన్నాయా అవును నిజమే అని టీచర్ కొనసాగించాడు ఇన్ ఆస్ నూట ఎనిమిది ప్రకారం మీరు ఆపరేటింగ్ విభాగాల మొత్తం ఆదాయాలు లాభం లేదా నష్టం మరియు ఆర్థిక నివేదికలలోని సంబంధిత మొత్తాలకు మధ్య సయోధ్యలను అందించాలి కంపెనీ మొత్తం ఫైనాన్షియల్ రిపోర్టింగ్తో సెగ్మెంట్ సమాచారం ఎలా సర్దుబాటు అవుతుందో వాటాదారులు చూడగలరని ఇది నిర్ధారిస్తుంది పాఠం కొనసాగుతుండగా ఇన్ ఆస్ నూట ఎనిమిది యొక్క చిక్కులతో రవి మరింతగా ఆకర్షితుడయ్యాడు తన భవిష్యత్ కంపెనీలో సమర్థవంతమైన నిర్వహణ మరియు రిపోర్టింగ్ కోసం ఆపరేటింగ్ విభాగాలను అర్థం చేసుకోవడం చాలా అవసరమని అతను గ్రహించాడు కాబట్టి నా ఆపరేటింగ్ విభాగాల గురించి స్పష్టంగా ఉండటం పెట్టుబడిదారులు మరియు వాటాదారులతో నమ్మకాన్ని పెంపొందించడంలో సహాయపడుతుందా అని అతను అడిగాడు ఖచ్చితంగా రవి అని టీచర్ ధృవీకరించారు ఇన్ ఆస్ ఒకటి సున్నా ఎనిమిదికి కట్టుబడి ఉండటం ద్వారా మీరు మీ వ్యాపారంలోని వివిధ భాగాలపై విలువైన అంతర్దృష్టులను అందించవచ్చు పారదర్శకతను పెంపొందించవచ్చు మరియు వాటాదారులకు మీ కంపెనీ పనితీరు గురించి సమాచార నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడవచ్చు తరగతి ముగేయడంతో రవి ఇన్ ఆస్ నూట ఎనిమిది గురించి లోతైన అవగాహనతో సాధికారత పొందాడు ప్రదర్శకత మరియు పనితీరు నిర్వహణ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ఆపరేటింగ్ విభాగాల గురించి సమాచారాన్ని ఎలా గుర్తించాలో మరియు బహిర్గతం చేయాలో అతను గ్రహించాడు ఈ కొత్తగా కనుగొన్న జ్ఞానంతో విభిన్నమైన వ్యాపారాన్ని నిర్వహించడంలోని సంక్లిష్టతలను నావిగేట్ చేయడానికి రవి సిద్ధంగా ఉన్నట్లు భావించాడు విభిన్న ఆపరేటింగ్ విభాగాల గురించి మరియు మొత్తం విజయానికి వారి సహకారం గురించి వాటాదారులకు అర్ధవంతమైన అంతర్దృష్టులను అందించగల తన సామర్థ్యంపై నమ్మకంతో ఉన్నాడు నోటిఫికేషన్లను పొందడానికి దయచేసి భాగస్వామ్యం చేయండి సభ్యత్వాన్ని పొందండి వ్యాఖ్యానించండి మరియు చిహ్నాన్ని నొక్కండి ఒక ఎండ మధ్యాహ్న సమయంలో రవి తన ఆకర్షణీయమైన కథా సామర్థ్యాలకు ప్రసిద్ధి చెందిన తన ఉపాధ్యాయుని నుండి మరొక పాఠం కోసం ఉత్సాహంగా తన తరగతి గదిలోకి నడిచాడు ఈరోజు ఉపాధ్యాయుడు ఒక కీలకమైన అంశంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నారు థీంద్ ఆస్ నూట తొమ్మిది ఇది ఆర్థిక సాధనాలకు సంబంధించినది కథ ఎలా సాగుతుందో చూడాలనే ఆత్రుతతో రవి తన సీటులో సెటిల్ అయ్యాడు స్వాగతించే చిరునవ్వుతో ఉపాధ్యాయుడు ప్రారంభించాడు గుడ్ మధ్యాహ్నం అందరికీ ఈరోజు మేము ఆర్థిక సాధనాల ప్రపంచం ద్వారా ఒక సాహసయాత్రను ప్రారంభిస్తాము ఇక్కడ రవి రుణాలు పెట్టుబడులు మరియు డెరివేటివ్ల వంటి వివిధ ఆర్థిక సాధనాలతో వ్యవహరించే అభివృద్ధి చెందుతున్న కంపెనీకి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అని ఊహించుకుందాం ఇన్ ఆస్ ఒకటి సున్నా తొమ్మిదిని అర్థం చేసుకోవడంలో ఈ దృశ్యం మనకు మార్గనిర్దేశం చేస్తుంది రవి ఆసక్తిని రేకెత్తించాడు మరియు అతను అడిగాడు ఆర్థిక సాధనాలు అంటే ఏమిటి సార్ ఉపాధ్యాయుడు ప్రతిస్పందిస్తూ ఆర్థిక సాధనాలు ఒక పక్షానికి ఆర్థిక ఆస్తులను మరియు మరొకరికి ఆర్థిక బాధ్యతలు లేదా ఈక్విటీ సాధనాలను సృష్టించే ఒప్పందాలు నగదు స్టాక్లు బాండ్లు మరియు కాంప్లెక్స్ డెరివేటివ్ ల వంటి అంశాల శ్రేణిని అవి చేర్చవచ్చు కంపెనీ ఆర్థిక ఆరోగ్యాన్ని నిర్వహించడానికి ఈ సాధనాలను అర్థం చేసుకోవడం చాలా అవసరం రవి సమాచారాన్ని గ్రహించి తల ఊపాడు ఆస్ నూట తొమ్మిది కింద ఈ ఆర్థిక సాధనాలకు నేను ఎలా ఖాతా ఇవ్వగలను గొప్ప ప్రశ్న టీచర్ ఉత్సాహంగా బదిలిచ్చారు ఆస్ నూట తొమ్మిది ఆర్థిక సాధనాలను వర్గీకరించడం కొలవడం మరియు గుర్తించడం కోసం సమగ్ర ఫ్రేమ్వర్క్ను వివరిస్తుంది మీరు ఈ సాధనాలను మూడు ప్రధాన వర్గీకరణలుగా వర్గీకరించడం అవసరం రుణ విమోచన ఖర్చుతో కొలవబడిన ఆర్థిక ఆస్తులు ఇతర సమగ్ర ఆదాయం ద్వారా సరసమైన విలువతో కొలవబడిన ఆర్థిక ఆస్తులు మరియు లాభం లేదా నష్టం ద్వారా సరసమైన విలువతో కొలవబడిన ఆర్థిక ఆస్తులు రవి ఆసక్తిగా ముందుకు వంగాడు ఈ వర్గీకరణంలో ప్రతి ఒక్కటి అర్థం ఏమిటో మీరు వివరించగలరా అఫ్కోర్స్ అని టీచర్ కొనసాగించాడు రుణ విమోచన ఖర్చుతో కొలవబడిన ఆర్థిక ఆస్తులు సాధారణంగా మెచ్యూరిటీ వరకు మీరు కలిగి ఉండాలనుకుంటున్న రుణాలు మరియు స్వీకరించదగినవి ఏదైనా ప్రధాన చెల్లింపులు మరియు బలహీనత నష్టాలను మినహాయించి వాటి ప్రారంభ ధరతో వీటిని కొలుస్తారు మరోవైపు ఇతర సమగ్ర ఆదాయం ద్వారా సరసమైన విలువతో కొలవబడిన ఆర్థిక ఆస్తులు మీరు ఈ విధంగా కొలవడానికి ఎంచుకున్న ఈక్విటీ సాధనాలను కలిగి ఉంటాయి ఆస్తి విక్రయించబడే వరకు సరసమైన విలువలో మార్పులు ఇతర సమగ్ర ఆదాయంలో నమోదు చేయబడతాయి చివరగా లాభం లేదా నష్టం ద్వారా సరసమైన విలువతో కొలవబడిన ఆర్థిక ఆస్తులు మీరు ట్రేడింగ్ కోసం కలిగి ఉన్నవి సరసమైన విలువలో మార్పులు నేరుగా లాభం లేదా నష్టంలో గుర్తించబడతాయి రవి దీని గురించి లోతుగా ఆలోచించాడు బాధ్యతల గురించి ఏమిటి నేను వాటిని ఎలా లెక్కించాలి అద్భుతమైన ప్రశ్న రవి అని టీచర్ బదులిచ్చారు ఆర్థిక బాధ్యతలను కూడా రెండు వర్గాలుగా వర్గీకరించవచ్చు రుణ విమోచన ఖర్చుతో కొలుస్తారు మరియు లాభం లేదా నష్టం ద్వారా సరసమైన విలువతో కొలుస్తారు ఆర్థిక ఆస్తుల మాదిరిగానే మీరు దానిని పరిష్కరించే వరకు బాధ్యతను కలిగి ఉండాలనుకుంటే మీరు దానిని రుణ విమోచన ఖర్చుతో కొలుస్తారు అయితే మీరు ట్రేడింగ్ చేస్తుంటే లేదా అది సరసమైన విలువతో నిర్దేశించబడినట్లయితే ఏవైనా మార్పులు లాభం లేదా నష్టంలో గుర్తించబడతాయి రవి మరో అంశాన్ని లేవనెత్తాడు బలహీనత గురించి ఏమిటి ఇది ఈ ఫ్రేమ్వర్క్కి ఎలా సరిపోతుంది బలహీనత చాలా ముఖ్యమైనది ఉపాధ్యాయుడు ధ్రువీకరించాడు ఇన్ ఆస్ నూట తొమ్మిది కింద మీరు రుణ విమోచన ఖర్చుతో లేదా ఇతర సమగ్ర ఆదాయం ద్వారా సరసమైన విలువతో కొలవబడిన ఆర్థిక ఆస్తులపై అంచనా వేయబడిన క్రెడిట్ నష్టాలను అంచనా వేయాలి ఇది ఆస్తి యొక్క జీవితకాలంలో సంభావ్య నష్టాలను అంచనా వేయడం మీ ఆర్థిక నివేదికలు మీ ఆర్థిక సాధనాలకు సంబంధించిన ఏవైనా నష్టాలను ప్రతిబింబించేలా చూసుకోవడం ఉపాధ్యాయుడు ఈ వర్గీకరణల ప్రాముఖ్యతను వివరించడంతో రవి పెద్ద చిత్రాన్ని చూడటం ప్రారంభించాడు కాబట్టి ఆర్థిక సాధనాలను సమర్థవంతంగా నిర్వహించడం నా కంపెనీ ఆర్థిక ఆరోగ్యాన్ని నిర్ధారించడంలో సహాయపడుతుందా సరిగ్గా రవి అని టీచర్ ధ్రువీకరించారు ఆస్ ఒకటి సున్నా తొమ్మిదికి కట్టుబడి ఉండటం ద్వారా మీరు ఖచ్చితమైన ఆర్థిక సమాచారాన్ని అందించవచ్చు మీ ఆర్థిక సాధనాలకు సంబంధించిన నష్టాలు మరియు అవకాశాలను అంచనా వేయడానికి వాటాదారులను అనుమతిస్తుంది ఈ ప్రదర్శకత విశ్వాసాన్ని పెంపొందిస్తుంది మరియు సమాచార నిర్ణయం తీసుకోవడంలో సహాయపడుతుంది పాఠం ముగిసే సమయానికి రవి ఇంద్ ఆస్ నూట తొమ్మిది గురించిన కొత్త అవగాహనతో తరగతి గదిని విడిచిపెట్టాడు బలహీనత అంచనాల యొక్క ప్రాముఖ్యతను గుర్తించి వివిధ ఆర్థిక సాధనాలను ఎలా వర్గీకరించాలి కొలవాలి మరియు లెక్కించాలి అని అతను గ్రహించాడు ఈ జ్ఞానంతో రవి తన భవిష్యత్ కెరీర్లో ఆర్థిక నిర్వహణ యొక్క సంక్లిష్టతలను నావిగేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు భావించాడు వాటాదారులకు పారదర్శక సమాచారాన్ని అందిస్తూ తన కంపెనీ ఆర్థిక ఆరోగ్యాన్ని కాపాడుకోగల తన సామర్థ్యంపై నమ్మకంతో ఉన్నాడు నోటిఫికేషన్లను పొందడానికి దయచేసి భాగస్వామ్యం చేయండి సభ్యత్వాన్ని పొందండి వ్యాఖ్యానించండి మరియు బెల్చిహ్నాన్ని నొక్కండి ప్రకాశవంతమైన మరియు ఎండ రోజున రవి ఉత్సాహంతో తన తరగతి గదిలోకి ప్రవేశించాడు అతని ఉపాధ్యాయుడు తన నైపుణ్యాలకు ప్రసిద్ధి చెందాడు సంక్లిష్టమైన భావనలను అర్థం చేసుకోవడంలో సహాయపడటానికి మరోసారి మనోహరమైన కథను నేస్తాడని అతనికి తెలుసు ఈరోజు పాఠం ఇండ్ ఆస్ నూట పది గురించి ఏకీకృత ఆర్థిక నివేదికలపై దృష్టి సారించింది ఈ కాన్సెప్ట్ ఎలా ప్రెజెంట్ అవుతుందో తెలుసుకోవాలనే ఆసక్తితో రవి తన సీటులో సెటిల్ అయ్యాడు ఒక వెచ్చని చిరునవ్వుతో ఉపాధ్యాయుడు తరగతిని పలకరించారు అందరికీ శుభ మధ్యాహ్నం ఈరోజు మేము ఏకీకృత ఆర్థిక నివేదికల ప్రపంచంలోకి ప్రయాణాన్ని ప్రారంభిస్తాము ఈ కాన్సెప్ట్ను అర్థం చేసుకోవడంలో మాకు సహాయపడటానికి రవి ఇక్కడ టెక్ ఇన్నోవేషన్స్ అనే కంపెనీని కలిగి ఉన్నారని ఊహించండి అది ఇటీవల మరో రెండు కంపెనీలను కొనుగోలు చేసింది స్మార్ట్ గాడ్జెట్లు మరియు గ్రీన్ సొల్యూషన్స్ రవి ఆ కథకు ఆసక్తిని పెంచాడు కాబట్టి నా కంపెనీలకు దీని అర్థం ఏమిటి సార్ ఉపాధ్యాయుడు కొనసాగించాడు టెక్ ఇన్నోవేషన్స్ వంటి మాతృ సంస్థ స్మార్ట్ గాడ్జెట్లు మరియు గ్రీన్ సొల్యూషన్స్ వంటి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అనుబంధ సంస్థలను కొనుగోలు చేసినప్పుడు మొత్తం సమూహం యొక్క ఆర్థిక స్థితి మరియు పనితీరు గురించి నిజమైన మరియు న్యాయమైన దృక్పథాన్ని ప్రదర్శించడం చాలా అవసరం ఇక్కడే ఇంగ్ ఆస్ నూట పది అమలులోకి వస్తుంది మీరు ఏకీకృత ఆర్థిక నివేదికలను సిద్ధం చేయవలసి ఉంటుంది రవి ఆసక్తిగా ఉన్నాడు ఏకీకృత ఆర్థిక నివేదికలు అంటే ఏమిటి ఉపాధ్యాయుడు ఇలా వివరించాడు కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లు మాత్రం సంస్థ మరియు దాని అనుబంధ సంస్థల ఆర్థిక సమాచారాన్ని కలిపి ఒకే ఆర్థిక నివేదికలుగా మారుస్తాయి ఇది మాతృ సంస్థ మాత్రమే కాకుండా మొత్తం సమూహం యొక్క ఆర్థిక ఆరోగ్యం మరియు పనితీరు యొక్క స్పష్టమైన చిత్రాన్ని అందిస్తుంది ఇది ఎందుకు ముఖ్యం రవి క్లారిటీ కోరుతూ అడిగాడు గొప్ప ప్రశ్న రవి అని టీచర్ బదిలిచ్చారు సమూహం యొక్క మొత్తం వనరులు మరియు బాధ్యతలపై అంతర్దృష్టులను అందించడం వలన పెట్టుబడిదారులు రుణదాతలు మరియు నియంత్రణదారులతో సహావాటాదారులకు ఏకీకృత ఆర్థిక నివేదికలు కీలకమైనవి ఇది మొత్తం సంస్థ యొక్క ఆర్థిక స్థితి లాభదాయకత మరియు నగదు ప్రవాహాలను అంచనా వేయడానికి వారిని అనుమతిస్తుంది ఇది మెరుగైన సమాచారంతో కూడిన నిర్ణయాలకు దారితీస్తుంది అర్థం కావడం ప్రారంభించి నవ్వాడు రవి ఈ ఏకీకృత ఆర్థిక నివేదికలను నేను ఎలా సిద్ధం చేయాలి మంచి ప్రశ్న అన్నారు గురువుగారు ఆస్ నూట పది కింద మీరు కొన్ని దశలను అనుసరించాలి ముందుగా మీరు నియంత్రించే అనుబంధ సంస్థలను గుర్తించండి అంటే వారి ఆర్థిక మరియు నిర్వహణ విధానాలను నియంత్రించే అధికారం మీకు ఉంది మీరు యాభై శాతం కంటే ఎక్కువ ఓటింగ్ హక్కులను కలిగి ఉన్నప్పుడు సాధారణంగా నియంత్రణ ఉంటుంది అయితే ఇది ఒప్పందాలు లేదా ఇతర ఏర్పాట్ల నుండి కూడా ఉత్పన్నమవుతుంది రవి దగ్గరగా వాలిపోయాడు తర్వాత ఏమిటి మీరు అనుబంధ సంస్థలను గుర్తించిన తర్వాత మీరు వారి ఆర్థిక నివేదికలను మాత్రం సంస్థతో కలపాలి అని ఉపాధ్యాయుడు కొనసాగించాడు ఆస్తులు బాధ్యతలు రాబడులు మరియు ఖర్చులు వంటి సారూప్య అంశాలను జోడించడం ఇందులో ఉంటుంది రెట్టింపు లెక్కింపును నివారించడానికి తల్లిదండ్రులు మరియు అనుబంధ సంస్థల మధ్య అమ్మకాలు వంటి ఏదైనా ఇంటర్ కంపెనీ లావాదేవీలను తొలగించడం చాలా కీలకం రవి కళ్ళు పెద్దవయ్యాయి అది కాస్త క్లిష్టంగా అనిపిస్తుంది నేను చేయాల్సిన నిర్దిష్ట సర్దుబాట్లు ఏమైనా ఉన్నాయా అవును రవి కొన్ని ముఖ్యమైన సర్దుబాట్లు ఉన్నాయి అని టీచర్ ధ్రువీకరించారు మీరు తప్పనిసరిగా నియంత్రణ లేని వడ్డీని లెక్కించాలి ఇది తల్లిదండ్రుల స్వంతం కాని అనుబంధ సంస్థలోని ఈక్విటీ భాగాన్ని సూచిస్తుంది ఇది ఏకీకృత బ్యాలెన్స్ షీట్ మరియు ఆదాయ ప్రకటనలో కనిపిస్తుంది ఇంకా సముపార్జన సమయంలో చేసిన ఏవైనా సరసమైన విలువ సర్దుబాట్లు తప్పనిసరిగా కన్సాలిడేషన్ ప్రక్రియలో పరిగణించబడతాయి కాబట్టి నేను ప్రీమియంతో సబ్సిడరీని కొనుగోలు చేసినట్లయితే నేను దానిని ఏకీకృత స్టేట్మెంట్లలో ప్రతిబింబించాలా అని రవి అడిగాడు సరిగ్గా అన్నాడు టీచర్ ఉత్సాహంగా మీరు చేసుకున్న తేదీలో అనుబంధ సంస్థ యొక్క గుర్తించదగిన ఆస్తులు మరియు బాధ్యతల యొక్క సరసమైన విలువను తప్పనిసరిగా గుర్తించాలి నికర ఆస్తుల న్యాయమైన విలువకు మించి చెల్లించిన ఏదైనా అదనపు మొత్తం ఏకీకృత ఆర్థిక నివేదికలలో గుడ్విల్గా నమోదు చేయబడుతుంది రవి ఈ సమాచారాన్ని ఆలోచించాడు నా అనుబంధ సంస్థలు వేర్వేరు అకౌంటింగ్ విధానాలను కలిగి ఉంటే ఏమీ చేయాలి మరో గొప్ప విషయం రవి అని టీచర్ బదిలిచ్చారు ఏకీకృత ఆర్థిక నివేదికలను సిద్ధం చేస్తున్నప్పుడు మాతృ సంస్థ యొక్క అకౌంటింగ్ విధానాలకు అనుగుణంగా అనుబంధ సంస్థల ఆర్థిక నివేదికలు సర్దుబాటు చేయబడతాయని మీరు నిర్ధారించుకోవాలి ఇది ఏకీకృత ప్రకటనలలో స్థిరత్వం మరియు పోలికను నిర్ధారిస్తుంది పాఠం పురోగమిస్తున్న కొద్దీ రవి ఇంద్ ఆస్ నూట పది యొక్క ప్రాముఖ్యతను చూడటం ప్రారంభించాడు కాబట్టి ఆర్థిక నివేదికలను ఏకీకృతం చేయడం ద్వారా నేను వాటాదారులకు నా సమూహం యొక్క ఆర్థిక పనితీరు యొక్క పూర్తి చిత్రాన్ని అందించగలనా ఖచ్చితంగా రవి అని టీచర్ ధ్రువీకరించారు ఏకీకృత ఆర్థిక నివేదికలు సమూహం యొక్క నిజమైన ఆర్థిక స్థితిని ప్రతిబింబించడమే కాకుండా పారదర్శకతను పెంచుతాయి మరియు వాటాదారులతో నమ్మకాన్ని పెంచుతాయి మాతృ సంస్థ యొక్క మొత్తం విజయానికి ప్రతి అనుబంధ సంస్థ ఎలా దోహదపడుతుందో వారు చూడగలరు తరగతి ముగిసే సమయానికి రవి ఇన్ ఆస్ నూట పది గురించి దృఢమైన అవగాహనతో సాధికారత పొందిన అనుభూతిని విడిచిపెట్టాడు అనుబంధ సంస్థలను గుర్తించడం ఏకీకృత ఆర్థిక నివేదికలను సిద్ధం చేయడం మరియు అవసరమైన సర్దుబాట్లు చేయడం ఎలాగో అతను గ్రహించాడు ఈ జ్ఞానంతో రవి తన కంపెనీల సమిష్టి పనితీరు గురించి వాటాదారులకు అర్ధవంతమైన అంతర్దృష్టులను అందించగల తన సామర్థ్యంపై నమ్మకంతో సమూహ నిర్మాణంలో ఆర్థిక నివేదికల సంక్లిష్టతలను నావిగేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నోటిఫికేషన్లను పొందడానికి దయచేసి భాగస్వామ్యం చేయండి సభ్యత్వాన్ని పొందండి వ్యాఖ్యానించండి మరియు బెల్చిహ్నాన్ని నొక్కండి ఒక ప్రకాశవంతమైన మధ్యాహ్నం రవి తన క్లాస్రూంలోకి నడిచాడు ఎదురుచూపులు అతని ఉపాధ్యాయుడు అతని ఆకర్షణీయమైన కథ చెప్పే పద్ధతులకు ప్రసిద్ధి చెందాడు మరొక ఆకర్షణీయమైన పాఠాన్ని విప్పడానికి సిద్ధంగా ఉన్నాడు ఈరోజు వారు ఉమ్మడి ఏర్పాట్లతో వ్యవహరించే వ్యవహరించే ఆస్ ఒకటిని అన్వేషిస్తారు ఈ టాపిక్కి ఎలా జీవం పోస్తుందో చూడాలనే ఆసక్తితో రవి తన సీటులో సెటిల్ అయ్యాడు ఉల్లాసమైన చిరునవ్వుతో ఉపాధ్యాయుడు తరగతికి నమస్కరిస్తూ గుడ్ మధ్యాహ్నం అందరికీ ఈరోజు మేము ఉమ్మడి ఏర్పాట్ల ప్రపంచంలోకి ఉత్తేజకరమైన ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాము ఈ కాన్సెప్ట్ను వివరించడానికి పర్యావరణ అనుకూల సాంకేతిక పరిష్కారాలపై దృష్టి సారించి ఎకోటెక్ అనే కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు కలిసి రావాలని నిర్ణయించుకున్న యువ పారిశ్రామికవేత్తల బృందంలో రవి ఇక్కడ భాగమని ఊహించుకుందాం వింటున్న కొద్దీ రవికి ఉత్సుకత పెరిగింది ఈ వ్యాపారంలో మనం ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవచ్చు సార్ గొప్ప ప్రశ్న రవి టీచర్ ఉత్సాహంగా సమాధానం ఇచ్చారు ఇన్ ఆస్ నూట పదకొండు రాజ్యంలో రెండు ప్రధాన రకాల ఉమ్మడి ఏర్పాట్లు ఉన్నాయి ద జాయింట్ ఆపరేషన్స్ మరియు జాయింట్ వెంచర్లు మీ ఎకో టెక్ వెంచర్ సహాయంతో వీటిలో ప్రతిదాన్ని అన్వేషిద్దాం సమాచారాన్ని గ్రహించడానికి సిద్ధంగా ఉన్న రవి ముందుకు వంగి ఉన్నాడు జాయింట్ ఆపరేషన్ ఎలా పనిచేస్తుంది ఉపాధ్యాయుడు వివరించాడు ఒక ఉమ్మడి ఆపరేషన్లో పాల్గొన్న పార్టీలకు ఆస్తులపై హక్కులు మరియు ఏర్పాటు యొక్క బాధ్యతల కోసం బాధ్యతలు ఉంటాయి మీరు మరియు మీ భాగస్వాములు సంయుక్తంగా కొత్త సోలార్ ప్యానెల్ టెక్నాలజీని అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారని ఊహించండి ప్రతి భాగస్వామి పరికరాలు మరియు నైపుణ్యం వంటి వనరులను అందజేస్తారు మరియు మీరు అందించిన వనరుల ఆధారంగా నేరుగా లాభాలు మరియు నష్టాలను పంచుకుంటారు ఇంటరెస్టింగ్గా ఉంది కదూ అన్నాడు రవి కాబట్టి నేను ఈ ప్రాజెక్ట్ నుండి ఆస్తులు అప్పులు మరియు ఆదాయంలో నా వాటాను నా స్వంత ఆర్థిక నివేదికలలో నివేదిస్తాను సరిగ్గా అని టీచర్ ధృవీకరించారు ఇన్ ఆస్ నూట పదకొండు కింద మీరు ఉమ్మడి ఆపరేషన్ యొక్క ఆస్తులు మరియు అప్పులలో మీ వాటాను అలాగే ఉత్పత్తి చేయబడిన రాబడి మరియు ఖర్చులలో మీ దామాషా వాటాను గుర్తిస్తారు ఆర్థిక నివేదికలు ఆపరేషన్లో మీ ప్రమేయాన్ని ఖచ్చితంగా ప్రతిబింబించేలా ఇది నిర్ధారిస్తుంది రవి ఒక్క క్షణం ఆలోచించాడు మరియు జాయింట్ వెంచర్ల సంగతేంటి అవి ఎలా విభేదిస్తాయి అద్భుతమైన విచారణ రవి అని గురువు సంతోషించాడు జాయింట్ వెంచర్లో ఏ పాటు యొక్క నికర ఆస్తులపై పార్టీలకు హక్కులు ఉంటాయి ఇది సాధారణంగా భాగస్వామ్యం లేదా పరిమిత బాధ్యత కంపెనీ వంటి ప్రత్యేక చట్టపరమైన పరిధిని సృష్టించడం గ్రీన్ టెక్నాలజీ ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి మరియు విక్రయించడానికి మీరు మరియు మీ భాగస్వాములు ఎకో ఇన్నోవేషన్స్ అనే కొత్త కంపెనీని స్థాపించాలని నిర్ణయించుకున్నారని అనుకుందాం ఇక్కడ ఎకో ఇన్నోవేషన్స్ ఒక ప్రత్యేక సంస్థగా మారుతాయి మరియు మీలో ప్రతి ఒక్కరూ దానిలో వాటాలను కలిగి ఉంటారు కాబట్టి నేను నా స్వంత ఆర్థిక నివేదికలలో ఎకో ఇన్నోవేషన్స్ యొక్క ఆస్తులు మరియు అప్పులను నేరుగా నివేదించను రవి వివరణ కోరాడు కరెక్ట్ అని టీచర్ ధృవీకరించారు బదులుగా మీరు ఈక్విటీ పద్ధతిని ఉపయోగించి ఎకో ఇన్నోవేషన్స్లో మీ పెట్టుబడిని లెక్కించాలి దీనర్థం మీరు మొదట్లో మీ పెట్టుబడిని ఖర్చుతో గుర్తిస్తారు మరియు తరువాత జాయింట్ వెంచర్ యొక్క లాభం లేదా నష్టంలో మీ వాటాను ప్రతిబింబించేలా మీరు మీ పెట్టుబడిని సర్దుబాటు చేస్తారు రవి దీని గురించి లోతుగా ఆలోచించాడు జాయింట్ వెంచర్ లాభాన్ని ఆర్జిస్తే లేదా నష్టాన్ని కలిగిస్తే ఏమి జరుగుతుంది మంచి ప్రశ్న అని టీచర్ బదిలిచ్చారు ఎకో ఇన్నోవేషన్స్ లాభాన్ని ఆర్జిస్తే మీరు లాభంలో మీ వాటా ద్వారా మీ ఆర్థిక నివేదికలలో మీ పెట్టుబడి విలువను పెంచుతారు దీనికి విరుద్ధంగా అది నష్టాన్ని కలిగిస్తే మీరు మీ పెట్టుబడిని తదనుగుణంగా తగ్గిస్తారు జాయింట్ వెంచర్లో మీ పెట్టుబడి పనితీరును మీ ఆర్థిక నివేదికలు ప్రతిబింబించేలా ఇది నిర్ధారిస్తుంది కాన్సెప్ట్స్తో మరింత కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాడు రవి ఉమ్మడి ఏర్పాట్లను నివేదించేటప్పుడు నేను గుర్తుంచుకోవాల్సిన నిర్దిష్ట బహిర్గతం ఏమైనా ఉందా అవును నిజంగా ముఖ్యమైన బహిర్గతం ఉన్నాయి అని ఉపాధ్యాయుడు వివరించాడు ఇన్ ఆస్ నూట పదకొండు కింద మీరు ఏర్పాట్ల స్వభావం ఆస్తులు అప్పులు ఆదాయాలు మరియు ఖర్చులలో మీ వాటా అలాగే ఏర్పాట్లకు సంబంధించిన ఏవైనా కట్టుబాట్లతో సహా మీరు పాల్గొన్న ఉమ్మడి ఏర్పాట్ల గురించి కీలక సమాచారాన్ని బహిర్గతం చేయాలి ఉమ్మడి కార్యకలాపాలు లేదా వెంచర్లలో మీ ప్రమేయాన్ని అర్థం చేసుకోవడానికి వాటాదారులకు ఈ ప్రదర్శకత చాలా అవసరం పాఠం ముగేయడంతో రవికి ఇన్ ఆస్ నూట పదకొండు గురించి జ్ఞానోదయం కలిగింది అతను ఇప్పుడు జాయింట్ కార్యకలాపాలు మరియు జాయింట్ వెంచర్ల మధ్య తేడాలు వాటిని ఆర్థిక నివేదికలలో ఎలా నివేదించాలి మరియు బహిర్గతం చేయడంలో పారదర్శకత యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నాడు ఈ కొత్త జ్ఞానంతో రవి తన భవిష్యత్ వ్యవస్థాపక ప్రయత్నాలలో ఉమ్మడి ఏర్పాట్ల సంక్లిష్టతలను నావిగేట్ చేయడానికి సన్నద్ధమయ్యాడని భావించాడు అతను ఇతర వ్యాపారాలతో సహకారాన్ని సమర్థవంతంగా నిర్వహించగలడని మరియు నివేదించగలడనే నమ్మకంతో ఉన్నాడు నోటిఫికేషన్లను పొందడానికి దయచేసి భాగస్వామ్యం చేయండి సభ్యత్వాన్ని పొందండి వ్యాఖ్యానించండి మరియు బెల్చిహ్నాన్ని నొక్కండి వర్షం కురుస్తున్న మధ్యాహ్నం రవి తన తరగతి గదిలోకి అడుగుపెట్టాడు తన కథా నైపుణ్యానికి ప్రసిద్ధి చెందిన తన గురువు నుండి మరొక ఆకర్షణీయమైన పాఠం కోసం ఎదురుచూస్తున్నాడు ఈరోజు ఇతర సంస్థలలోని ఆసక్తుల వెల్లడిపై దృష్టి సారించే ఆస్ ఒకటి ఒకటి రెండును అధ్యయనం చేయడానికి తరగతి సెట్ చేయబడింది ఈ సంక్లిష్టమైన అంశం కథ ద్వారా ఎలా బయటపడుతుందనే ఆసక్తితో రవి తన సీటులో స్థిరపడ్డాడు ప్రకాశవంతమైన చిరునవ్వుతో ఉపాధ్యాయుడు విద్యార్థులను పలకరించారు అందరికీ శుభ మధ్యాహ్నం ఈరోజు మేము ఆర్థిక ప్రకటనల ప్రపంచాన్ని అన్వేషించే ప్రయాణాన్ని ప్రారంభిస్తాము ప్రత్యేకించి ఇంద్ ఆస్ ఒకటి ఒకటి రెండుపై దృష్టి సారిస్తాము ఈ భావనను మరింత స్పష్టంగా చెప్పాలంటే ఇక్కడ రవి వివిధ వెంచర్లతో చాలా బిజీగా ఉన్నాడని ఊహించుకుందాం ఎకోటెక్ మరియు ఎకో ఇన్నోవేషన్స్ తో పాటుగా అతను మరో రెండు కంపెనీలలో కూడా పెట్టుబడి పెట్టాడు గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ మరియు సస్టైనబుల్ ప్రొడక్ట్స్ కో వింటున్నప్పుడు రవికి ఆసక్తి పెరిగింది నా పెట్టుబడులకు దీని అర్థం ఏమిటి సార్ ఉపాధ్యాయుడు కొనసాగించాడు అద్భుతమైన ప్రశ్న రవి మీరు ఈ కంపెనీలలో పెట్టుబడి పెట్టేటప్పుడు వాటిలో మీ ఆసక్తులను బహిర్గతం చేయడం మీకు చాలా అవసరం ముఖ్యంగా మీ ఆర్థిక నివేదికలను సిద్ధం చేసేటప్పుడు ఆస్ నూట పన్నెండు కింద ఇతర సంస్థలలో మీ ఆసక్తుల గురించి మీరు తప్పనిసరిగా చేయవలసిన కొన్ని కీలక ప్రకటనలు ఉన్నాయి వీటిలో అనుబంధ సంస్థలు ఉమ్మడి ఏర్పాట్లు మరియు అసోసియేట్లు ఉంటాయి రవి తన నుదురు ముడుచుకున్నాడు ఆలోచనను గ్రహించడానికి ప్రయత్నిస్తున్నాడు కాబట్టి ఈ కంపెనీల గురించి నేను ఖచ్చితంగా ఏమి వెల్లడించాలి గొప్ప విచారణ అని టీచర్ బదులిచ్చారు ప్రతి ఇంటికీ పట్ల మీకున్న ఆసక్తి స్వభావం గురించి వారితో మీకు ఉన్న సంబంధాల రకంతో సహా మీరు సమాచారాన్ని అందించాలి ఉదాహరణకు మీరు గణనీయ నియంత్రణను కలిగి ఉన్న అనుబంధ సంస్థలు మీరు నియంత్రణను పంచుకునే జాయింట్ వెంచర్లు లేదా మీరు గణనీయమైన ప్రభావాన్ని కలిగి ఉన్న అసోసియేట్లు కాని లేనివి అర్థం కావడం ప్రారంభించి నవ్వాడు రవి మరియు గణనీయ ప్రభావం ఏమిటో నేను ఎలా గుర్తించగలను ఉపాధ్యాయుడు ఇలా వివరించాడు సాధారణంగా మీరు కంపెనీలో ఇరవై శాతం మరియు యాభై శాతం ఓటింగ్ హక్కులను కలిగి ఉన్నప్పుడు గణనీయమైన ప్రభావం ఉంటుంది అయినప్పటికీ డైరెక్టర్ల బోర్డులో ప్రాతినిధ్యం లేదా విధాన నిర్ణయాలలో పాల్గొనడం వంటి ఇతర అంశాలు కూడా పరిగణించబడతాయి అర్థమైంది కాబట్టి ఈ సంబంధాలపై నా వెల్లెడిలో స్పష్టత రావాలి అని రవి చుక్కలు కలుపుతూ చెప్పాడు సరిగ్గా అని టీచర్ ధృవీకరించారు మీ ఆసక్తుల స్వభావాన్ని వివరించడంతో పాటు మీ స్వంత ఆర్థిక నివేదికలపై ఈ పెట్టుబడుల ఆర్థిక ప్రభావాన్ని కూడా మీరు తప్పనిసరిగా వెల్లడించాలి అనుబంధ సంస్థలు జాయింట్ వెంచర్లు మరియు అసోసియేట్లలో పెట్టుబడుల మోస్తున్న మొత్తం గురించి వివరాలను అందించడం ఇందులో ఉంటుంది రవి ఆలోచనాత్మకంగా చూశాడు ఈ సంస్థల ఆర్థిక సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి నా హక్కులపై ఏవైనా పరిమితులు ఉంటే మంచి విషయం రవి టీచర్ కొనసాగించాడు మీరు పాలుపంచుకున్న సంస్థల ఆర్థిక పనితీరు లేదా స్థానం గురించి సమాచారాన్ని పొందే మీ సామర్థ్యంపై పరిమితులు ఉంటే మీరు దానిని కూడా బహిర్గతం చేయాలి నిర్ణయం తీసుకోవడం కోసం మీ ఆర్థిక నివేదికలపై ఆధారపడే వాటాదారులకు ఇది పారదర్శకతను పెంచుతుంది రవి కళ్ళు గ్రహింపుతో వెలిగిపోయాయి కాబట్టి ఇతర సంస్థలలో నా ఆసక్తుల పూర్తి చిత్రాన్ని అందించడమే ఈ బహిర్గతం యొక్క లక్ష్యం ఖచ్చితంగా ఉపాధ్యాయుడు ఉత్సాహంగా స్పందించాడు ఆస్ నూట పన్నెండు ఆర్థిక రిపోర్టింగ్లో ప్రదర్శకత మరియు జవాబుదారితనాన్ని నొక్కి చెబుతుంది పెట్టుబడిదారులు రుణదాతలు మరియు నియంత్రణదారులతో సహా వాటాదారులు ఇతర సంస్థలలో మీ ఆసక్తుల గురించి సంబంధిత సమాచారాన్ని యాక్సెస్ చేయగలరని ఇది నిర్ధారిస్తుంది ఇది మీ మొత్తం వ్యాపార కార్యకలాపాల యొక్క ఆర్థిక ఆరోగ్యం మరియు పనితీరును అంచనా వేయడంలో వారికి సహాయపడుతుంది రవికి ఆత్మవిశ్వాసం పెరగడంతో క్లాస్ కొనసాగింది నా ఆసక్తుల గురించి నేను ఇంకా ఏమి వెల్లడించాలి ఉపాధ్యాయుడు విశదీకరించాడు మీరు ఈ ఆసక్తుల యొక్క ఆర్థిక పనితీరును కూడా బహిర్గతం చేయాలి ఉదాహరణకు మీ సహచరులు లేదా జాయింట్ వెంచర్లు గణనీయమైన లాభాలు లేదా నష్టాలను సృష్టిస్తే ఈ సమాచారాన్ని చేర్చడం చాలా అవసరం అదనంగా మీ కంపెనీ మరియు ఈ ఎంటిటీల మధ్య జరిగే ఏవైనా లావాదేవీలు తప్పనిసరిగా బహిర్గతం చేయబడాలి ఎందుకంటే అవి రెండు పార్టీల ఆర్థిక స్థితిని ప్రభావితం చేయవచ్చు పాఠం ముగిసే సమయానికి రవి ఇన్ ఆస్ నూట పన్నెండు గురించి స్పష్టమైన అవగాహనతో సాధికారత పొందినట్లు భావించాడు ఆర్థిక నివేదికలో ప్రదర్శకత యొక్క ఆవశ్యకతను గుర్తించి ఇతర సంస్థలలో తన ఆసక్తులను బహిర్గతం చేయడం యొక్క ప్రాముఖ్యతను అతను గ్రహించాడు ఈ జ్ఞానంతో రవి తన పెట్టుబడులలోని సంక్లిష్టతలను నావిగేట్ చేయడానికి మరియు తన ఆర్థిక నివేదికలలో విశ్వాసం మరియు జవాబుదారీతనాన్ని పెంపొందిస్తూ తన వ్యాపార వ్యాపారాల గురించి వాటాదారులకు అర్ధవంతమైన అంతర్దృష్టులను అందించడానికి బాగా సిద్ధమయ్యాడు నోటిఫికేషన్లను పొందడానికి దయచేసి భాగస్వామ్యం చేయండి సభ్యత్వాన్ని పొందండి వ్యాఖ్యానించండి మరియు చిహ్నాన్ని నొక్కండి ఎండగా ఉన్న మధ్యాహ్నం రవి తన క్లాస్రూంలోకి ప్రవేశించాడు తనకు ఎలాంటి ఆకర్షణీయమైన పాఠం ఎదురుచూస్తుందో తెలుసుకోవాలనే ఆసక్తితో అతని ఉపాధ్యాయుడు అతని కథా నైపుణ్యానికి ప్రసిద్ధి చెందాడు సరసమైన విలువ కొలతపై దృష్టి సారించే ఆస్ నూట పదమూడు యొక్క క్లిష్టమైన ప్రపంచం ద్వారా విద్యార్థులకు మార్గనిర్దేశం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ సంక్లిష్టమైన అంశాన్ని కథ ద్వారా ఎలా చెప్పాలో తెలుసుకోవాలనే ఉత్సాహంతో రవి తన సీటులో స్థిరపడ్డాడు ఒక వెచ్చని చిరునవ్వుతో గురువు ప్రారంభించాడు అందరికీ శుభమధ్యాహ్నం ఈరోజు మేము సరసమైన విలువ కొలత యొక్క మనోహరమైన భావనను అన్వేషించబోతున్నాము దీన్ని మరింత స్పష్టం చేయడానికి రవి ఇక్కడ తన పెయింటింగ్లో తన ప్రతిభను ప్రదర్శించడానికి ఇటీవల ఒక చిన్న ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాడని ఊహించుకుందాం అతని వద్ద అనేక అందమైన కళాఖండాలు ఉన్నాయి కానీ అతను వాటిని విక్రయించినప్పుడు వాటి విలువను ఎలా నిర్ణయించాలో అతనికి తెలియదు టీచర్ కొనసాగిస్తున్నప్పుడు రవి శ్రద్ధగా విన్నాడు అకౌంటింగ్ ప్రపంచంలో సరసమైన విలువ అనేది ఆస్తిని విక్రయించడానికి స్వీకరించే ధరగా నిర్వచించబడింది లేదా కొలత తేదీలో మార్కెట్ పాల్గొనేవారి మధ్య క్రమబద్ధమైన లావాదేవీలో బాధ్యతను బదలీ చేయడానికి చెల్లించబడుతుంది మీరు మీ కళాకృతుల విలువను అంచనా వేసేటప్పుడు ఈ నిర్వచనం మీకు మార్గనిర్దేశం చేస్తుంది అయితే సార్ నా పెయింటింగ్ల సరసమైన విలువను నేను ఎలా గుర్తించగలను రవి ఆసక్తిగా అడిగాడు దానికి గురువుగారు బదిలిచ్చారు అద్భుతమైన ప్రశ్న రవి ఇన్ ఆస్ నూట పదమూడు కింద సరసమైన విలువను కొలవడానికి మూడు కీలక విధానాలు ఉన్నాయి నా మార్కెట్ విధానం ఆదాయ విధానం మరియు విధానం మీ ఆర్ట్ గ్యాలరీని ఉదాహరణగా ఉపయోగించి ఈ ప్రతి విధానాన్ని అన్వేషిద్దాం సమాచారాన్ని గ్రహించాలనే ఆతృతతో రవి ముందుకు వంగాడు మార్కెట్ విధానం ఏమిటి ఉపాధ్యాయుడు ఇలా వివరించాడు మార్కెట్ విధానం సారూప్య ఆస్తుల కోసం గమనించదగిన మార్కెట్ ధరలపై ఆధారపడి ఉంటుంది మీ విషయంలో మీరు మీ స్థానిక ప్రాంతంలో లేదా ఆన్లైన్ ప్లాట్ఫారంలలో విక్రయించే ఇలాంటి కళాకృతుల ధరలను చూడవచ్చు మీరు పదివేల రూపాయలకు విక్రయించబడిన పోల్చదగిన పెయింటింగ్ను కనుగొంటే మీ కళాకృతి యొక్క సరసమైన విలువను అంచనా వేయడానికి మీరు ఈ సమాచారాన్ని ఉపయోగించవచ్చు లాజికల్గా ఉంది కదూ అని రవి ఉద్వేగానికి లోనయ్యాడు ఆదాయ విధానం గురించి ఏమిటి ఆదాయ విధానం ఉపాధ్యాయుడు విశదీకరించాడు ఒక ఆస్తి ఉత్పత్తి చేయబోయే భవిష్యత్తు నగదు ప్రవాహాలపై ఆధారపడి ఉంటుంది మీ పెయింటింగ్ల కోసం కాలక్రమేణా మీ కళాకృతులను విక్రయించడం ద్వారా మీరు ఎంత ఆదాయాన్ని పొందాలనుకుంటున్నారో మీరు అంచనా వేయవచ్చు భవిష్యత్ నగదు ప్రవాహాలను వాటి ప్రస్తుత విలువకు తగ్గించడం ద్వారా మీరు మీ పెయింటింగ్లకు సరసమైన విలువను పొందవచ్చు సాధారణ ఆదాయాన్ని అందించే ఆస్తులకు ఈ పద్ధతి బాగా పనిచేస్తుంది ఆసక్తికరం మరి కాస్ట్ అప్రోచ్ ఏమిటి అడిగాడు అతని ఉత్సుకత మరింతగా పెరిగింది వ్యయ విధానం అనేది ఆస్తిని భర్తీ చేయడానికి లేదా పునరుత్పత్తి చేయడానికి తీసుకునే మొత్తంపై దృష్టి పెడుతుంది అని ఉపాధ్యాయుడు బదులిచ్చారు మీ విషయంలో మీ కళాకూతిని రూపొందించడానికి అవసరమైన పదార్థాలు మరియు శ్రమ ఖర్చులను పరిగణనలోకి తీసుకోవడం ఒక నిర్దిష్ట పెయింటింగ్ ను రూపొందించడానికి మీకు వేల రూపాయలు ఖర్చవుతున్నట్లయితే మార్కెట్లోని ఆస్తి విలువను ఇది ఖచ్చితంగా ప్రతిబింబిస్తుందని మీరు విశ్వసిస్తే మీరు ఈ సంఖ్యను సరసమైన విలువగా ఉపయోగించవచ్చు కాన్సెప్ట్పై మరింత కాన్ఫిడెంట్గా అనిపించి నవ్వాడు రవి కాబట్టి నా పెయింటింగ్ల విలువను ఉత్తమంగా ప్రతిబింబించే విధానాన్ని నేను ఎంచుకోగలను సరిగ్గా అని టీచర్ ధృవీకరించారు అయితే అప్రోచ్ ఎంపిక అనేది డేటా లభ్యత మరియు ఆస్తి యొక్క నిర్దిష్ట పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని గమనించడం చాలా ముఖ్యం అంతేకాకుండా మీరు సరసమైన విలువ కొలతలు కాలక్రమేణా స్థిరంగా ఉండేలా చూసుకోవాలి మరియు వాటిని మీ ఆర్థిక నివేదికలలో తగిన విధంగా బహిర్గతం చేయాలి మరింత అర్థం చేసుకోవాలనే తపనతో రవి చెయ్యి ఎత్తాడు నా కళాకృతులకు యాక్టివ్ మార్కెట్ లేకుంటే ఏమి చేయాలి అలాంటప్పుడు వాటి సరసమైన విలువను నేను ఎలా కొలవగలను టీచర్ నవ్వి ఒక సరైన ఆందోళన రవి అటువంటి సందర్భాలలో మీరు సరసమైన విలువను పొందడానికి మార్కెట్ డేటా మరియు ఇతర సంబంధిత సమాచారాన్ని పొందుపరిచే మదింపు పద్ధతులను ఉపయోగించాల్సి ఉంటుంది మార్కెట్ మరియు నిర్దిష్ట ఆస్తిపై లోతైన అవగాహనతో పాటు వృత్తిపరమైన తీర్పు అమలులోకి వస్తుంది పాఠం కొనసాగుతుండగా రవీన్ ఆస్ నూట పదమూడు జ్ఞానంతో సాధికారత పొందినట్లు భావించాడు అతను తన ఆర్ట్ గ్యాలరీ ఆర్థిక స్థితిని ప్రదర్శకంగా మరియు విశ్వసనీయంగా ప్రదర్శించగలడని నిర్ధారిస్తూ తన ఆస్తుల విలువను ఖచ్చితంగా నివేదించడంలో సరసమైన విలువ కొలత యొక్క ప్రాముఖ్యతను గ్రహించాడు చివరగా తరగతి ముగేడంతో ఉపాధ్యాయుడు అందరికీ గుర్తుచేశారు గుర్తుంచుకోండి సరసమైన విలువ కొలత అనేది కేవలం సంఖ్యలకు సంబంధించినది కాదు ఇది మార్కెట్ డైనమిక్స్ ను అర్థం చేసుకోవడం మరియు సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడం ఈ జ్ఞానంతో మీరు మీ ఆస్తులను విశ్వాసంతో విలువ కట్టడంలో సంక్లిష్టతలను నావిగేట్ చేయగలుగుతారు రవి తన ప్రతిభను ప్రదర్శించగలడని మరియు తన వ్యాపారాన్ని సమర్థవంతంగా నిర్వహించగలడని భరోసా ఇస్తూ తన ఆర్ట్ గ్యాలరీకి సరసమైన విలువ కొలత సూత్రాలను వర్తింపజేయడానికి సిద్ధంగా ఉన్నాడని భావించి ఆ రోజు తరగతి గదిని వదిలి వెళ్లాడు నోటిఫికేషన్లను పొందడానికి దయచేసి భాగస్వామ్యం చేయండి సభ్యత్వాన్ని పొందండి వ్యాఖ్యానించండి మరియు బెల్చిహ్నాన్ని నొక్కండి ఒక ప్రకాశవంతమైన ఉదయం రవి తన తరగతి గదిలోకి ప్రవేశించాడు తన ఉపాధ్యాయుడు ఆ రోజు కోసం ఏ ప్రత్యేకమైన పాఠాన్ని సిద్ధం చేశాడో చూడాలనే ఆసక్తితో తన కథన సామర్థ్యాలకు ప్రసిద్ధి చెందిన ఉపాధ్యాయుడు రెగ్యులేటరీ ఖాతాలతో వ్యవహరించే ఇండ్ ఆస్ నూట పద్నాలుగు అనే సంక్లిష్ట అంశం ద్వారా విద్యార్థులకు మార్గనిర్దేశం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు రవి తన సీట్లో సెటిల్ అవ్వడంతో ఈ కాన్సెప్ట్ను కథలో ఎలా అల్లుతారు అనే ఆసక్తి నెలకొంది గుడ్ మార్నింగ్ క్లాస్ టీచర్ ప్రారంభించాడు అతని కళ్ళూ ఉత్సాహంతో మెరుస్తున్నాయి ఈరోజు మేము రెగ్యులేటరీ డిఫెరల్ ఖాతాల యొక్క మనోహరమైన ప్రపంచాన్ని అన్వేషిస్తాము ఈ భావనను మరింత సాపేక్షంగా చేయడానికి రవి ఇటీవల తన సంఘంలో విద్యుత్ సేవలను అందించే వ్యాపారాన్ని ప్రారంభించాడని ఊహించుకుందాం రవి చెవులు ఎగిరిపోయాయి విద్యుత్ సేవలు ఇది ఆసక్తికరంగా ఉంది సార్ టీచర్ కొనసాగించాడు అవును రవి ఈ దృష్టాంతంలో కస్టమర్లు వినియోగించే శక్తి ఆధారంగా వారికి ఛార్జీ విధించడానికి మీకు అనుమతి ఉంది అయితే మీరు కొన్ని ఖర్చులను వాయిదా వేయడానికి అనుమతించే నిర్దిష్ట నియంత్రణ ఒప్పందాలు కూడా ఉన్నాయి సరసమైన ధరను నిర్ధారించడానికి మీరు మీ కస్టమర్లకు ఎంత వసూలు చేయవచ్చో ప్రభుత్వం నియంత్రిస్తుందని చెప్పండి రవి పరిస్థితిని చిత్రించటానికి ప్రయత్నిస్తూ నవ్వాడు కాబట్టి ఈ నియంత్రణ వాయిదాలు ఎలా పనిచేస్తాయి గొప్ప ప్రశ్న రవి అని టీచర్ బదిలిచ్చారు ఆస్ నూట పద్నాలుగు ప్రకారం మీ వ్యాపారాన్ని నియంత్రించే నిబంధనల కారణంగా మీరు వాయిదా వేయడానికి అనుమతించబడిన ఖర్చులు మరియు ఆదాయాలను గుర్తించడానికి నియంత్రణ వాయిదా ఖాతాలు ఉపయోగించబడతాయి ఉదాహరణకు మీరు మీ విద్యుత్ అవస్థాపనను మెరుగుపరచడానికి ఖర్చులు భరిస్తే ఆ ఖర్చుల కోసం మీ కస్టమర్లకు వెంటనే ఛార్జీలు వసూలు చేయలేకపోతే మీరు ఈ ఖర్చులను రెగ్యులేటరీ ఖాతాలుగా గుర్తించవచ్చు రవి ఆసక్తిగా చూశాడు కాబట్టి నేను నా కస్టమర్లకు వెంటనే ఛార్జ్ చేయకపోయినా ఈ ఖర్చులను రికార్డ్ చేయగలనా సరిగ్గా అని టీచర్ ధృవీకరించారు ఈ అకౌంటింగ్ ట్రీట్మెంట్ మీ ఖర్చులను మీరు చివరికి సంపాదించే ఆదాయాలతో సరిపోల్చడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది మీ ఆర్థిక నివేదికలు మీ కార్యకలాపాల యొక్క నిజమైన ఆర్థిక ప్రభావాన్ని ప్రతిబింబించేలా ఇది సహాయపడుతుంది ఒక ఉదాహరణ చెప్పగలరా సార్ రవి తన సీటులో ముందుకు వంగి అడిగాడు తప్పకుండా అని టీచర్ ఉత్సాహంగా బదిలిచ్చారు మీరు ఎలక్ట్రిసిటీ గ్రిడ్ను అప్గ్రేడ్ చేయడానికి రెండు మిలియన్ రూపాయలు వెచ్చించారని అనుకుందాం అయితే కస్టమర్ ఛార్జీల ద్వారా వచ్చే ఐదేళ్లలో ఈ ఖర్చులను తిరిగి పొందేందుకు నియంత్రణ సంస్థ మిమ్మల్ని అనుమతిస్తుంది మీరు ఈ రెండు మిలియన్ రూపాయల ఖర్చును మీ బ్యాలెన్స్ షీట్లో రెగ్యులేటరీ డిఫెరల్ ఖాతాగా గుర్తించవచ్చు మీరు మీ కస్టమర్ల నుండి చెల్లింపులను సేకరించినప్పుడు మీరు క్రమంగా ఈ మొత్తాలను రెగ్యులేటరీ డిఫెరల్ ఖాతా నుండి మీ ఆదాయ ప్రకటనకు రాబడిగా బదిలీ చేస్తారు చుక్కలు కలుపుతూ రవికి కళ్లు పెద్దవయ్యాయి కాబట్టి నేను ఈ ఖర్చులను భరించానని చూపించగలను కాని నా లాభం లేదా నష్టాన్ని నేను వెంటనే ప్రభావితం చేయాల్సిన అవసరం లేదా నోటిఫికేషన్లను పొందడానికి దయచేసి భాగస్వామ్యం చేయండి సభ్యత్వాన్ని పొందండి వ్యాఖ్యానించండి మరియు చిహ్నాన్ని నొక్కండి ఒక ఎండ మధ్యాహ్నం రవి తన తరగతి గదిలోకి నడిచాడు రోజు పాఠం కోసం ఉత్సాహంతో నిండిపోయాడు అతని అద్భుతమైన కథన నైపుణ్యాలకు ప్రసిద్ధి చెందిన అతని ఉపాధ్యాయుడు కస్టమర్లతో ఒప్పందాల ద్వారా వచ్చే ఆదాయంపై దృష్టి సారించే ఇండ్ ఆస్ నూట పదిహేను యొక్క చిక్కులను విప్పడానికి ఆసక్తిగా ఉన్నాడు రవి తన సీటులో సెటిల్ అవ్వగానే తన టీచర్ ఈ క్లిష్టమైన టాపిక్ ని ఎలా సజీవంగా తీసుకెడతాడో అని ఆశ్చర్యపోయాడు గుడ్ మధ్యాహ్నం క్లాస్ అని టీచర్ ప్రారంభించాడు అతని కళ్ళలో మెరుపు ఈ రోజు మేము కథ యొక్క లెన్స్ ద్వారా ఆదాయ గుర్తింపు ప్రపంచంలోకి ప్రవేశిస్తాము రవి తన స్వంత మొబైల్ ఫోన్ ఉపకరణాల వ్యాపారాన్ని ప్రారంభించాడని ఊహించండి ప్రత్యేకమైన కేసులు మరియు ఛార్జర్లను సృష్టించి విక్రయిస్తున్నాడు రవి తన సొంత ఆకాంక్షలతో అనుబంధం గురించి ఆసక్తిగా మెలిగాడు సరదా వ్యాపారంలా ఉంది సార్ నిజమే అది గురువు కొనసాగించాడు ఇప్పుడు రవి ఈ వ్యవస్థాపక ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు అతను తన కస్టమర్లతో కుదుర్చుకునే ఒప్పందాల నుండి ఆదాయాన్ని ఎలా గుర్తించాలో అర్థం చేసుకోవాలి ఆస్ నూట పదిహేను ప్రకారం వస్తువులు లేదా సేవల నియంత్రణను కస్టమర్కు బదిలీ చేసినప్పుడు ఆదాయం గుర్తించబడుతుంది మరియు ఇది ఐదుదశల ప్రక్రియ ద్వారా నిర్ణయించబడుతుంది తన గురువు మొదటి అడుగు వివరిస్తుంటే రవి శ్రద్ధగా విన్నాడు మొదటి దశ కస్టమర్తో ఒప్పందాన్ని గుర్తించడం రవికి లోకల్ స్టోర్ నుండి వంద మొబైల్ ఫోన్ కేసుల ఆర్డర్ వచ్చింది అనుకుందాం ఈ ఆర్డర్ ధర మరియు డెలివరీ టైంలైన్తో సహా నిర్దిష్ట నిబంధనలను వివరిస్తుంది కాబట్టి ఇది ఒక ఒప్పందాన్ని ఏర్పరుస్తుంది అర్థమైంది సార్ తదుపరి దశ ఏమిటి మరింత తెలుసుకోవాలనే ఆసక్తితో రవి అడిగాడు రెండవ దశ ఒప్పందంలో పనితీరు బాధ్యతలను గుర్తించడం అని ఉపాధ్యాయుడు వివరించాడు ఈ సందర్భంలో కేసులను బట్వాడా చేయడం ద్వారా రవి ఆదేశాన్ని నెరవేర్చాలి అయితే అతను కేసులకు వారంటీని అందిస్తానని కూడా వాగ్దానం చేస్తే ఆ వారంటీ ప్రత్యేక పనితీరు బాధ్యతగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఇది కస్టమర్కు అదనపు విలువను అందిస్తుంది రవి సమాచారాన్ని గ్రహించి తల ఊపాడు మూడవ దశ ఏమిటి మూడవ దశ లావాదేవీ ధరను నిర్ణయించడం అని ఉపాధ్యాయుడు వివరించారు రవి తన ఉత్పత్తుల కోసం ఆశించిన మొత్తం ఇది వంద కేసులకు పదివేలు చెల్లించడానికి దుకాణం అంగీకరిస్తే ఇది లావాదేవీ ధర అవుతుంది అయితే రవి తగ్గింపును అందిస్తే అతను దానిని తుది ధరలో చేర్చాలి ఆసక్తికరం ఇది ఎలా పనిచేస్తుందో నేను చూస్తున్నాను అని రవి అన్నాడు అతని ఉత్సాహం పెరుగుతోంది నాల్గవ దశలో పనితీరు బాధ్యతలకు లావాదేవీ ధరను కేటాయించడం ఉంటుంది అని ఉపాధ్యాయుడు కొనసాగించాడు రవి కాంట్రాక్ట్లో కేసులు మరియు వారంటీ రెండూ ఉన్నట్లయితే అతను వారి స్టాండ్లోన్ అమ్మకపు ధరల ఆధారంగా ప్రతి బాధ్యతకు పదివేల రూపాయలలో కొంత భాగాన్ని కేటాయించవలసి ఉంటుంది గుర్తించబడిన రాబడి ప్రతి భాగం యొక్క విలువను ప్రతిబింబిస్తుందని ఇది నిర్ధారిస్తుంది వావ్ అది చాలా వివరంగా ఉంది రవి ఆశ్చర్యపోయాడు మరియు చివరి దశ ఏమిటి పనితీరు బాధ్యతలు సంతృప్తి చెందినప్పుడు ఆదాయాన్ని గుర్తించడం చివరి దశ అని ఉపాధ్యాయుడు తన స్వరం ప్రోత్సాహకరంగా చెప్పాడు రవి కేసులను స్టోర్కు చేసి నియంత్రణను బదిలీ చేసిన తర్వాత అతను తన ఆర్థిక నివేదికలలో ఆదాయాన్ని గుర్తించగలడు వారంటీ ఒక సంవత్సరం పాటు పొడిగించినట్లయితే అతను కాలక్రమేణా ఆ బాధ్యతను నెరవేర్చినందున వారంటీకి వచ్చే ఆదాయాన్ని విడిగా గుర్తిస్తాడు ఆ ప్రక్రియను గ్రహించిన రవి కళ్ళు పెద్దవయ్యాయి కాబట్టి నేను కేసులను ఎప్పుడు బట్వాడా చేశాను మరియు ఆదాయాన్ని సరిగ్గా గుర్తించడానికి నేను వారంటీ సేవలను ఎప్పుడు అందిస్తాను సరిగ్గా అని టీచర్ ధ్రువీకరించారు ఈ ఐదు దశల మోడల్ను అర్థం చేసుకోవడం వలన మీ ఆర్థిక నివేదికలు ఇన్ ఆస్ ఒకటి ఒకటి ఐదుతో సమలేఖనం అవుతాయని నిర్ధారించుకోవడంలో మీకు సహాయం చేస్తుంది మీ వ్యాపారం యొక్క ఆర్థిక పనితీరును ఖచ్చితంగా చిత్రీకరించడానికి సరైన రాబడి గుర్తింపు చాలా కీలకం పాఠం ముగిసే సమయానికి ఉపాధ్యాయుడు నొక్కి చెప్పాడు గుర్తుంచుకో రవి ఆదాయాన్ని గుర్తించడం అంటే కేవలం సంఖ్యలను నమోదు చేయడం మాత్రమే కాదు ఇది అంతర్లీన ఒప్పందాలను మరియు మీ కస్టమర్లకు అందించిన విలువను అర్థం చేసుకోవడం ఈ జ్ఞానం మీ వ్యాపారాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి వ్యవస్థాపకుడిగా మీకు శక్తినిస్తుంది ఇన్ ఆస్ నూట పదిహేను గురించిన కొత్త అవగాహనతో రవి స్ఫూర్తి పొంది తరగతి గది నుండి నిష్క్రమించాడు అతను తన మొబైల్ ఫోన్ ఉపకరణాల వ్యాపారానికి ఈ సూత్రాలను వర్తింపజేయడానికి సంతోషిస్తున్నాడు అతను ఆదాయాన్ని ఖచ్చితంగా గుర్తించగలడని మరియు తన వెంచర్ యొక్క స్పష్టమైన ఆర్థిక చిత్రాన్ని ప్రదర్శించగలడని భరోసా ఇచ్చాడు నోటిఫికేషన్లను పొందడానికి దయచేసి భాగస్వామ్యం చేయండి సభ్యత్వాన్ని పొందండి వ్యాఖ్యానించండి మరియు బైల్చిహ్నాన్ని నొక్కండి ఒక ప్రకాశవంతమైన మధ్యాహ్నం రవి తన తరగతి గదిలోకి ప్రవేశించాడు తన టీచర్ ఏమీ ఆకట్టుకునే పాఠాన్ని కలిగి ఉన్నాడో చూడాలనే ఆసక్తితో తన ప్రత్యేక కథన నైపుణ్యాలకు ప్రసిద్ధి చెందిన లీజులకు సంబంధించిన సంక్లిష్టమైన అంశం అయిన ఆస్ ఆస్ ని రీప్లేస్ చేయడానికి సిద్ధమయ్యారు ఇది మునుపటి ఇన్ ఆస్ పదిహేడు స్థానంలో ఉంది రవి ఈ కాన్సెప్ట్ను ద్వారా ఎలా తెలియజేయాలనే ఆసక్తితో ఉన్నాడు గుడ్ మధ్యాహ్నం క్లాస్ ఉపాధ్యాయుడు పలకరించాడు అతని స్వరం వెచ్చగా మరియు ఆహ్వానిస్తుంది ఈరోజు మనం ఒక కథ ద్వారా లీజుల గురించి తెలుసుకోబోతున్నాం రవి తన పొరుగున ఒక చిన్న కేఫ్ను ప్రారంభిస్తున్నాడని ఊహించుకోండి అతని కేఫ్ను ప్రారంభించి అమలు చేయడానికి అతనికి ఆపరేట్ చేయడానికి స్థలం కావాలి రవి తనను తాను కేఫ్ యజమానిగా చిత్రీకరించడంతో ఆసక్తి పెరిగింది అతనికి ఎలాంటి స్థలం కావాలి సార్ రవి కేఫ్కి సరైన ప్రదేశం రద్దీగా ఉండే వీధి మూలలో ఉన్న ఒక చిన్న ప్రదేశం అని టీచర్ కొనసాగించాడు అయితే రవి ఆస్తిని కొనుగోలు చేయడానికి బదులుగా దానిని ఐదేళ్ల కాలానికి లీజుకు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు ఈ నిర్ణయం అతని వ్యాపారంలోని పరికరాలు మరియు ఇన్వెంటరీ వంటి ఇతర అంశాల కోసం తన నిధులను సంరక్షించుకోవడానికి అనుమతిస్తుంది లీజులో ఉన్న ప్రాక్టికాలిటీ అర్థమై రవి నవ్వాడు కాబట్టి ఇన్ ఆస్ నూట పదహారు ఎలా అమలులోకి వస్తుంది ఇన్ ఆస్ నూట పదహారు యొక్క సారాంశం ఏమిటంటే ఆర్థిక నివేదికలలో లీజులు ఎలా లెక్కించబడతాయో అది గణనీయంగా మారుస్తుంది అని ఉపాధ్యాయుడు వివరించారు ఈ ప్రమాణం ప్రకారం రవి లీజు ఒప్పందంపై సంతకం చేసినప్పుడు అతను తన బ్యాలెన్స్ షీట్లో హక్కు వినియోగ ఆస్తి మరియు లీజు బాధ్యతను గుర్తించాలి ఇది ఆస్ పదిహేడు నుండి భిన్నంగా ఉంటుంది ఇక్కడ లీజులు ఆపరేటింగ్ లేదా ఫైనాన్స్ లీజులుగా వర్గీకరించబడ్డాయి ఇంకా వివరించగలరా సార్ రవి ఆసక్తిగా అడిగాడు అయితే మా విషయంలో రవి లీజుపై సంతకం చేసిన తర్వాత అతను భవిష్యత్ లీజు చెల్లింపుల ప్రస్తుత విలువను లెక్కించాలి అని ఉపాధ్యాయుడు వివరించాడు వార్షిక లీజు చెల్లింపు ఒక లక్ష రూపాయలు అని అనుకుందాం ప్రతి సంవత్సరం చివరిలో చెల్లించాలి రవి తన బ్యాలెన్స్ షీట్లో గుర్తించే మొత్తం లీజు బాధ్యతను నిర్ణయించడానికి భవిష్యత్ చెల్లింపులను తప్పక తగ్గించాలి రవి నుదురు కాస్త ముడుచుకుంది వినియోగ హక్కు ఆస్తి గురించి ఏమిటి రైట్ ఆఫ్యూజ్ అసెట్ అనేది లీజు వ్యవధిలో లీజుకు తీసుకున్న స్థలాన్ని ఉపయోగించుకునే రవి హక్కును సూచిస్తుంది అని ఉపాధ్యాయుడు కొనసాగించాడు ఏదైనా లీజు చెల్లింపులు లేదా ప్రారంభ ప్రత్యక్ష ఖర్చుల కోసం సర్దుబాటు చేయబడిన లీజు బాధ్యతతో సమానమైన మొత్తానికి అతను మొదట ఈ ఆస్తిని గుర్తిస్తాడు లీజు వ్యవధికి లీజుకు తీసుకున్న స్థలాన్ని రవి నియంత్రిస్తాడనే ఆర్థిక వాస్తవికతను ఇది ప్రతిబింబిస్తుంది అది అర్థమే రవి కాన్సెప్ట్ని గ్రహించడం ప్రారంభించాడు లీజు వ్యవధిలో ఏమి జరుగుతుంది గొప్ప ప్రశ్న అని టీచర్ బదిలిచ్చారు సమయం గడిచేకొద్దీ రవి వినియోగ హక్కు ఆస్తిని రుణమాఫీ చేయాలి మరియు లీజు బాధ్యతపై వడ్డీ వ్యయాన్ని గుర్తించాలి ప్రతి నెల అతను వినియోగ హక్కు ఆస్తి తరుగుదలను మరియు ఉన్న లీజు బాధ్యతపై వడ్డీ వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుంటాడు ఈ విధానం లీజు నుండి అతను ప్రయోజనం పొందే వ్యవధితో వ్యయ గుర్తింపును సమలేఖనం చేస్తుంది కాబట్టి ఇది నా ఆర్థిక నివేదికలపై ఎలా ప్రభావం చూపుతుంది అని రవి అడిగాడు ప్రభావం చాలా ముఖ్యమైనది అని ఉపాధ్యాయుడు నొక్కి చెప్పాడు లీజు బాధ్యత మరియు హక్కు వినియోగ ఆస్తిని గుర్తించడం ద్వారా రవి యొక్క బ్యాలెన్స్ షీట్ అతని ఆర్థిక స్థితిని మరింత ఖచ్చితంగా ప్రతిబింబిస్తుంది అతని కేఫ్ మరింత పరపతితో కనిపిస్తుంది అతనికి ఆస్తి మరియు సంబంధిత బాధ్యత రెండూ ఉన్నాయని చూపిస్తుంది అదనంగా ఇన్ ఆస్ నూట పదహారు కింద ఈ కొత్త చికిత్స కంపెనీ లీజింగ్ కార్యకలాపాలకు సంబంధించి మరింత పారదర్శకతను అందిస్తుంది పాఠం పురోగమిస్తున్న కొద్దీ రవి ఇన్ ఆస్ నూట పదహారు యొక్క ప్రాముఖ్యతను మెచ్చుకోవడం ప్రారంభించాడు కాబట్టి లీజిన్నా లాభదాయకత మరియు ఆర్థిక నిష్పత్తులను ప్రభావితం చేస్తుంది సరైనదా ఖచ్చితంగా గురువు ధ్రువీకరించారు ఈ ప్రమాణాన్ని అర్థం చేసుకోవడం వలన మీరు లీజింగ్ మరియు ఆస్తులను కొనుగోలు చేయడం గురించి సమాచారంతో నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది మరియు మీ ఆర్థిక స్థితిని వాటాదారులకు ఖచ్చితంగా అందించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది క్లాస్ ముగేగానే టీచర్ సారాంశం ఇలా చెప్పాడు గుర్తుంచుకో రవి ఇండ్ ఆస్ నూట పదహారు నుండి లీజు అకౌంటింగ్లో పారదర్శకత మరియు జవాబుదారితనాన్ని ఇది నొక్కి చెబుతుంది హక్కు వినియోగ ఆస్తి మరియు లీజు బాధ్యతను గుర్తించడం ద్వారా మీ ఆర్థిక నివేదికలు మీ కేఫ్ వ్యాపారం యొక్క వాస్తవికతలను ఖచ్చితంగా ప్రతిబింబించేలా మీరు నిర్ధారిస్తారు లీజుల గురించిన కొత్త అవగాహనతో రవి స్ఫూర్తితో తరగతి గదిని విడిచిపెట్టాడు లీజు మరియు అతని ఆర్థిక ఆరోగ్యంపై దాని ప్రభావాలను ట్రాక్ చేస్తూనే అతను తన కేఫ్ నిర్వహణలోని సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు నోటిఫికేషన్లను పొందడానికి దయచేసి భాగస్వామ్యం చేయండి సభ్యత్వాన్ని పొందండి వ్యాఖ్యానించండి మరియు చిహ్నాన్ని నొక్కండి గాలులతో కూడిన మధ్యాహ్నం రవి తన తరగతి గదిలోకి నడిచాడు అతని ఉపాధ్యాయుని నుండి మరొక ఆకర్షణీయమైన పాఠం కోసం ఉద్వేగభరితంగా ఉన్నాడు అతని కథ చెప్పే సామర్థ్యాలకు ప్రసిద్ధి చెందాడు ఈ రోజు టాపిక్ ఇన్ ఆస్ నూట పంతొమ్మిది ఇది సర్వీస్ రాయితీ ఏర్పాట్లకు సంబంధించినది ఈ సంక్లిష్టమైన భావనను తన గురువుగారు కథగా ఎలా అల్లుతారనే ఆసక్తి రవికి కలిగింది గుడ్ మధ్యాహ్నం క్లాస్ గురువు పలకరించాడు అతని చిరునవ్వు అంటువ్యాధి ఈరోజు మేము ఒక కథనం ద్వారా సేవా రాయితీ ఏర్పాట్లను అన్వేషిస్తాము రవి తన కమ్యూనిటీలో ఒక పబ్లిక్ పార్క్ను అభివృద్ధి చేయడానికి మరియు నిర్వహించడానికి ఒక ప్రాజెక్టును తీసుకున్నాడని ఊహించుకుందాం రవి కళ్ళు ఆసక్తితో పెద్దవి చేశాయి పార్క్ సరదాగా అనిపిస్తుంది నిజమే అది గురువు కొనసాగించాడు ఈ దృష్టాంతంలో స్థానిక ప్రభుత్వం రవికి సేవారాయితీ ఏర్పాటును మంజూరు చేసింది దీనర్థం ఇరవై సంవత్సరాలు అనుకుందాం నిర్ణీత వ్యవధిలో ఉద్యానవనాన్ని అభివృద్ధి చేయడానికి నిర్వహించడానికి మరియు నిర్వహించడానికి అతనికి హక్కు ఉంది ఈ సమయంలో రవి ప్రజలకు పార్క్ సేవలను అందిస్తారు నిర్వహణ సౌకర్యాలు మరియు వినోద కార్యకలాపాలు వంటివి పెద్ద బాధ్యతలా ఉంది కదూ అన్నాడు రవి సమాచారాన్ని గ్రహించి ఖచ్చితంగా అయితే ఒక క్యాచ్ ఉంది అని ఉపాధ్యాయుడు వివరించాడు పార్క్ను నిర్వహించే హక్కు రవికి ఉన్నప్పటికీ స్థానిక ప్రభుత్వం ఇప్పటికీ భూమిపై యాజమాన్యాన్ని కలిగి ఉంది ఆస్ నూట పందొమ్మిది ప్రకారం రవి తన ఆర్థిక నివేదికలలో ఈ ఏర్పాటును లెక్కించాలి సరే కాని అతను ఎలా చేస్తాడు రవి ఆసక్తిగా అడిగాడు మొదటి దశ రాయితీకి సంబంధించిన ఆర్థిక ఆస్తి లేదా కనిపించని ఆస్తిని గుర్తించడం అని ఉపాధ్యాయుడు వివరించాడు పార్క్ను యాక్సెస్ చేయడానికి వినియోగదారులకు ఛార్జీ విధించే హక్కును ప్రభుత్వం రవికి అందించినట్లయితే ఇది ఆదాయాన్ని ఆర్జిస్తుంది ఈ సందర్భంలో ప్రవేశ రుసుములు మరియు ఈవెంట్ల నుండి వచ్చే అద్దె ఆదాయం వంటి వినియోగదారుల నుండి నగదు ప్రవాహాలను స్వీకరించే హక్కును ప్రతిబింబించే ఆర్థిక ఆస్తిని రవి గుర్తిస్తాడు రవి సంబంధాన్ని అర్థం చేసుకుని నవ్వాడు మరికొన్ని ఖర్చులకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే గొప్ప ప్రశ్న పార్క్ అభివృద్ధికి తోడ్పాటునందించేందుకు ప్రభుత్వం రవికి నిర్మాణం లేదా నిర్వహణ మంజూరు చేస్తే అతను కనిపించని ఆస్తిని గుర్తించాలి అని ఉపాధ్యాయుడు స్పష్టంచేశారు ఈ కనిపించని ఆస్తి రాయితీ అమెరికా కింద అతనికి మంజూరు చేయబడిన హక్కులను సూచిస్తుంది ఉదాహరణకు ఆట స్థలం నిర్మించడానికి ప్రభుత్వం నిధులు సమకూరుస్తే రవి దానిని తన బ్యాలెన్స్ షీట్లో కనిపించని ఆస్తిగా నమోదు చేస్తాడు ఇది ఆసక్తికరంగా ఉంది సార్ ఖర్చుల సంగతేంటి రవి మరింత అడిగాడు రవి పార్కు నిర్వహణలో ఖర్చులు కూడా భరిస్తారు అని ఉపాధ్యాయుడు వివరించాడు ఆస్ నూట పందొమ్మిది ప్రకారం అతను ఈ ఖర్చులు చేసినందున వాటిని గుర్తించాలి ఉదాహరణకు అతను ఉద్యానవనాన్ని నిర్వహించడానికి లేదా పరికరాలను కొనుగోలు చేయడానికి సిబ్బందిని నియమించినట్లయితే ఈ ఖర్చులు అతని లాభ మరియు నష్ట ప్రకటనలో ప్రతిబింబిస్తాయి రవి ఒక్క క్షణం ఆలోచించి ఇది నా మొత్తం ఆర్థిక స్థితిని ఎలా ప్రభావితం చేస్తుంది అని అడిగాడు ప్రభావం చాలా ముఖ్యమైనది అని ఉపాధ్యాయుడు చెప్పాడు ఆర్థిక మరియు కనిపించని ఆస్తులను గుర్తించడం ద్వారా రవి యొక్క బ్యాలెన్స్ షీట్ ఏర్పాటు నుండి పొందిన విలువ యొక్క స్పష్టమైన చిత్రాన్ని చూపుతుంది అదనంగా అతను వినియోగదారు రుసుములు మరియు గ్రాంట్ల నుండి తన ఆదాయాన్ని ఖచ్చితంగా నివేదించాలి ఇది ఏర్పాటు యొక్క ఆర్థిక వాస్తవికతను ప్రతిబింబిస్తుంది వావ్ ఇది చాలా పరిగణించాలి రవి అంగీకరించాడు ఏర్పాటే ముగిస్తే నేను దానిని ఎలా లెక్కించాలి సర్వీస్ రాయితీ అమెరికా గడువు ముగిసినప్పుడు రవి ఆస్తుల విలువ మరియు ఏవైనా మిగిలిన బాధ్యతలను పరిగణనలోకి తీసుకోవాలి అని ఉపాధ్యాయుడు కొనసాగించాడు అతను ఉద్యానవనాన్ని అభివృద్ధి చేయడానికి పెట్టుబడి పెట్టినట్లయితే అతను ఆ ఖర్చులను తిరిగి పొందగలడో లేదో అంచనా వేయాలి ఆర్థిక లేదా కనిపించని ఆస్తిలో ఏదైనా మిగిలిన విలువను సముచితంగా లెక్కించాలి పాఠం ముగేగానే ఉపాధ్యాయుడు సంగ్రహంగా ఇలా చెప్పాడు రిమెంబర్ రవి ఇన్ ఆస్ నూట పందొమ్మిది రాయితీ ఏర్పాట్లలో పారదర్శకతను నొక్కి చెబుతుంది ప్రభుత్వ రంగ మరియు ప్రైవేట్ రంగ సంస్థలు రెండూ తమ హక్కులు మరియు బాధ్యతలను ఖచ్చితంగా లెక్కించగలవని నిర్ధారిస్తుంది ఈ అవగాహన స్పష్టమైన ఆర్థిక చిత్రాన్ని ప్రదర్శించేటప్పుడు మీ ప్రాజెక్ట్ను సమర్థవంతంగా నిర్వహించేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది సర్వీస్ రాయితీ ఏర్పాట్ల గురించి కొత్తగా తెలుసుకున్న రవి స్ఫూర్తితో తరగతి గదిని విడిచిపెట్టాడు అతను తన వెంచర్లోని ప్రతి అంశాన్ని ఖచ్చితంగా లెక్కించగలడని నిర్ధారిస్తూ పార్క్ నిర్వహణను సవాలుగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు నోటిఫికేషన్లను పొందడానికి దయచేసి భాగస్వామ్యం చేయండి సభ్యత్వాన్ని పొందండి వ్యాఖ్యానించండి మరియు బెల్చిహ్నాన్ని నొక్కండి ఒక ఎండ ఉదయం రవి తన తరగతి గదిలోకి ప్రవేశించాడు అతను తన ఉపాధ్యాయుని నుండి నేర్చుకోవాలనే ఆసక్తితో ఉన్నాడు అతను తన ఆకర్షణీయమైన కథ చెప్పే విధానంలో ప్రసిద్ధి చెందాడు ఈరోజు టాపిక్ ఇన్ ఆస్ నూట ఇరవై ఇది ప్రభుత్వ రుణాలకు సంబంధించిన అకౌంటింగ్పై దృష్టి పెడుతుంది రవి తన గురువు ఈ విషయాన్ని ఎలా ఆకర్షణీయమైన కథనంగా మారుస్తాడో తెలుసుకోవడానికి ఉత్సాహంగా ఉన్నాడు గుడ్ మార్నింగ్ క్లాస్ ఉపాధ్యాయుడు పలకరించాడు అతని గొంతు ఉత్సాహంతో నిండిపోయింది ఈరోజు మేము ఒక కథనం ద్వారా ప్రభుత్వ రుణాలను అన్వేషిస్తాము రవికి తన కమ్యూనిటీలో స్థరమైన బేకరీని తెరవాలనే కల ఉందని ఊహించుకుందాం ఈ వెంచర్ను ప్రారంభించడానికి అతనికి ఆర్థిక మద్దతు అవసరం మరియు అతను చిన్న వ్యాపారాలను ప్రోత్సహించడానికి రూపొందించిన ప్రభుత్వ రుణం కోసం దరఖాస్తు చేయాలని నిర్ణయించుకున్నాడు రవి ఆ దృశ్యాన్ని చూసి ఆసక్తిగా వాలిపోయాడు అదో గొప్ప అవకాశంగా అనిపిస్తోంది సార్ అయితే రుణం ఎలా పనిచేస్తుంది ప్రభుత్వం రవి దరఖాస్తును ఆమోదించింది మరియు సాధారణం కంటే తక్కువ వడ్డీ రేటుతో అతనికి ఐదు లక్షల రూపాయల రుణాన్ని అందిస్తుంది అని ఉపాధ్యాయుడు వివరించాడు ఈ రుణం అతనికి పరికరాలు పదార్థాలు మరియు ప్రారంభ కార్యాచరణ ఖర్చులను కొనుగోలు చేయడంలో సహాయపడుతుంది అయితే ఐదేళ్ల తర్వాత రుణమాఫీకి అర్హత సాధించేందుకు రవి తప్పనిసరిగా పాటించాల్సిన నిర్దిష్ట షరతులు రుణ నిబంధనలలో ఉన్నాయి రుణమాఫీ అది ఎలా పనిచేస్తుంది రవి ఉత్సుకతతో అడిగాడు మంచి ప్రశ్న ఇన్ ఆస్ నూట ఇరవై కింద రవి ప్రభుత్వ రుణాన్ని స్వీకరించినప్పుడు అతను దానిని తన బ్యాలెన్స్ షీట్లో బాధ్యతగా గుర్తించాలి అని ఉపాధ్యాయుడు వివరించాడు రుణం మొత్తం ఆర్థిక బాధ్యతను సూచిస్తుంది మరియు అతను దానిని కాలక్రమేణా తిరిగి చెల్లించాలి సాధారణంగా వడ్డీతో అయితే ఈ రుణం ప్రత్యేకంగా వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి రూపొందించబడినందున ప్రభుత్వం తక్కువ వడ్డీ రేటుతో సహా అనుకూలమైన నిబంధనలను అందించవచ్చు లేదా కొన్ని షరతులు పాటిస్తే క్షమించవచ్చు రవి తల ఊపాడు కాన్సెప్ట్ గ్రహించడం మొదలుపెట్టాడు కాబట్టి ఇది నా అకౌంటింగ్ను ఎలా ప్రభావితం చేస్తుంది రవి నిధులను ఉపయోగించడం ప్రారంభించిన తర్వాత అతను తప్పనిసరిగా రుణం యొక్క వడ్డీ ఖర్చును ట్రాక్ చేయాలి అని ఉపాధ్యాయుడు కొనసాగించాడు ప్రతి నెల అతను చెల్లింపులు చేస్తున్నప్పుడు అతను తన లాభ మరియు నష్ట ప్రకటనలో వడ్డీ వ్యయాన్ని నమోదు చేస్తాడు అయినప్పటికీ అతను రుణమాఫీకి సంబంధించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే అతను రుణంలో ఆ భాగాన్ని ప్రభుత్వ గ్రాంట్గా గుర్తించగలడు ఆసక్తికరం అలాంటప్పుడు గ్రాంట్కి ఎలా లెక్క చెప్పాలి రవి ఆత్రంగా అడిగాడు రవి రుణమాఫీకి అర్హత పొందినట్లయితే అతను గ్రాంట్ గా గుర్తించగల మొత్తాన్ని తప్పనిసరిగా అంచనా వేయాలి అని ఉపాధ్యాయుడు వివరించాడు ఆస్ నూట ఇరవై ప్రకారం అతను ఈ గ్రాంట్ను తన లాభం మరియు నష్ట ప్రకటనలో ఆదాయంగా నమోదు చేస్తాడు ఇది అతని మొత్తం ఖర్చులను తగ్గించడంలో సహాయపడుతుంది ఈ గుర్తింపు అతను ప్రభుత్వం నుండి పొందిన ఆర్థిక సహాయాన్ని ఖచ్చితంగా ప్రతిబింబించడానికి సహాయపడుతుంది అర్థమైంది కానీ క్షమాపణ కోసం నేను షరతులను అందుకోకపోతే ఎలా రవి కొంచెం ఆందోళనగా అడిగాడు రవి ప్రమాణాలకు అనుగుణంగా లేకుంటే అతను రుణాన్ని తిరిగి చెల్లించడం కొనసాగించాలి మరియు దానికి సంబంధించిన వడ్డీ వ్యయాన్ని గుర్తించాలి అని ఉపాధ్యాయుడు అతనికి హామీ ఇచ్చారు ఇది అతని ఆర్థిక నివేదికలు ఖచ్చితమైనవి మరియు అతని బాధ్యతలను ప్రతిబింబించేలా నిర్ధారిస్తుంది క్లాస్ అయ్యే కొద్దీ రవి చర్చలో నిమగ్నమయ్యాడు రుణం పూర్తిగా చెల్లించబడినప్పుడు ఏమి జరుగుతుంది రవి పూర్తిగా రుణాన్ని తిరిగి చెల్లించిన తర్వాత అతను తన బ్యాలెన్స్ షీట్ నుండి బాధ్యతను తీసివేయాలి అని ఉపాధ్యాయుడు వివరించాడు ఆ సమయంలో అతను తన ఆర్థిక స్థితి గురించి స్పష్టమైన చిత్రాన్ని కలిగి ఉంటాడు అతను ఇకపై ఆ బాధ్యతను కలిగి లేడని చూపిస్తుంది అతను రుణంలో ఏదైనా భాగాన్ని గ్రాంట్ గా గుర్తించగలిగితే అది అతని లాభ నష్టాల ప్రకటనకు సానుకూలంగా దోహదపడుతుంది పాఠం ముగేయడంతో ఉపాధ్యాయుడు సారాంశం ఇలా చెప్పాడు గుర్తుంచుకో రవి ఇన్ ఆస్ నూట ఇరవై ప్రభుత్వ రుణాలకు అకౌంటింగ్లో పారదర్శకత మరియు జవాబుదారితనాన్ని నొక్కి చెబుతుంది ఈ లోన్లను మరియు ఏవైనా సంభావ్య గ్రాంట్లను ఎలా గుర్తించాలో అర్థం చేసుకోవడం అకౌంటింగ్ ప్రమాణాలకు అనుగుణంగా మీ బేకరీ ఫైనాన్స్లను సమర్థవంతంగా నిర్వహించడంలో మీకు సహాయపడుతుంది ప్రభుత్వ రుణాలపై కొత్త అవగాహనతో రవి స్ఫూర్తితో మరియు ఆత్మవిశ్వాసంతో తరగతి గదిని విడిచిపెట్టాడు ఆర్థిక అకౌంటింగ్ మరియు ప్రభుత్వ మద్దతు యొక్క సంక్లిష్టతలను నావిగేట్ చేసే జ్ఞానంతో కూడిన స్థిరమైన బేకరీని తెరవడానికి తన ప్రయాణాన్ని ప్రారంభించేందుకు అతను సిద్ధంగా ఉన్నాడు